దేవుని పిల్లారా, మానవుల జీవన పరిస్థితులను మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆలోచన విధానాన్ని పద్ధతిని కలిగి ఉంటారు. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని లక్ష్యాలుంటాయి, కొన్ని గమ్యాలుంటాయి. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఒక వ్యక్తి ఆలోచన మీద అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఒకరు సమాజానికి మంచి సేవ చేయాలి అని భావిస్తారు, 10 మందికి ఉపయోగపడాలి అని కోరుకుంటారు. మరికొందరు అందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలి అని ఆశపడతారు, నేను చెప్పిన మాటే వినాలి అని అనుకుంటారు. ఇలాగా మనుషుల ఆలోచనలను బట్టి వారి ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయి, సమాజం కూడా ఆధారపడి ఉంటుంది. మనిషి స్వార్థపరుడు అనుకోండి, అన్నీ తనకే ఉండాలి, తానే అనుభవించాలి అని అనుకుంటాడు. మనిషి కాస్త విశాల దృక్పథం కలిగిన వాడు, అందరి గురించి ఆలోచించేవాడు అనుకోండి, అందరూ అన్నిటినీ సమానంగా అనుభవించాలి అని తాపత్రయపడతాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అనగా సానుకూల దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు, సమాజానికి మేలు చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి మేలు తనకే కలగాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కోవలోంచి పుట్టుకొచ్చిన వాళ్లే అధికారం కొరకు ప్రాకులాడేవారు. ఏ కోవలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, అన్ని తనకే ఉండాలి, తానే అనుభవించాలి, ప్రతి ఒక్కరూ తన మాటే వినాలి, తాను చెప్పినట్టుగా నడుచుకోవాలి, తనను గౌరవించాలి, తన ముందు వణకాలి, భయపడాలి, తన అధికారం చెల్లుబాటు కావాలి, తన మాట నెగ్గాలి. అలా జరగని నాడు ఎంతకైనా తెగించే వాళ్ళను మనం చూస్తున్నాం. ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ప్రధానంగా కనబడే వాళ్ళు నాయకులు, అధిపతులు అని మనం చెప్పవచ్చు. నాయకులు, అధిపతులు. ఏమండి, నాయకుడు కావాలి అనే ఆలోచన ఉండటం మంచిది. అయితే దేనికి నాయకుడు కావాలి, ఎలా నాయకుడు కావాలి? ప్రజలకు మేలు చేసే నాయకుడా, లేక ప్రజలను అణగద్రొక్కే నాయకుడా? అధిపతి కావాలి, ఎటువంటి అధిపతి కావాలి? ప్రజలు కోరుకునేటటువంటి అధిపతిగా ఉండాలా, తన ఆలోచనలు అందుకునే అధిపతిగా ఉండాలా? ఇది మనిషి ఆలోచించుకోవాలి. హిట్లర్ మనందరికీ తెలుసు. హిట్లర్ ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నాడు, కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు, కొన్ని దేశాలను ఆక్రమించుకున్నాడు. అయితే ప్రపంచం అంతటినీ చేజిక్కించుకుని తన కోరికను నెరవేర్చుకోవడం అతని వల్ల కాలేదు, దాన్ని సాధించలేకపోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అలాగే ఒక అలెగ్జాండర్ ఉన్నాడు, ఈ భూలోకం అంతటినీ పరిపాలించాలి, ప్రతి రాజ్యము నా నియంత్రణలోనే ఉండాలి అనుకున్నాడు. ఈ భూపతులందరికీ తానే అధిపతిని కావాలి అని అలెగ్జాండర్ ఆశపడ్డాడు. అలాగే హిట్లర్ కూడా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది రాజులు ఇటువంటి ఆలోచనలతో అనేక దేశాల మీద దండయాత్రలు జరిపారు, అనేక జనాంగాలను లోబర్చుకున్నారు. కానీ వాళ్ళు కొంతకాలం తర్వాత కనబడకుండా పోయారు, వారి రాజ్యాలు ఏవి కూడా మిగలలేదు. ఎందుకు మిగలలేదు? రాజులు చరిత్రలో మిగిలిపోయారే తప్పించి కాలం అంతటిలోనూ ఎందుకు కొనసాగలేకపోయారు? కొందరు రాజులు ఎన్నో మేళ్లు చేసి పెట్టారు సమాజానికి. ఉదాహరణకు భారతదేశాన్ని కనుక మనం తీసుకుంటే, చాలామంది రాజుల పరిపాలనను ఈరోజుకి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అశోకుడు అనే అతని పరిపాలన, లేకపోతే భారతదేశం మీద దండెత్తి ఆక్రమించుకున్నటువంటి ఒక అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతడి ఉత్తమమైన పరిపాలన, ఈరోజుకి కూడా భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి ఈ భూ కొలతల లెక్కలు ఏవైతే ఉన్నావో, ఎకరాలు, కుంటలు, లేకపోతే ఇన్ని ఎకరాలు, ఈ లెక్కలు, దానికి వేసిన ట్యాక్స్ సిస్టమ్, ఈ పన్నుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఎప్పుడో 1600 సంవత్సరాల కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతడు ప్రవేశపెట్టింది భారతదేశంలో. అలాగే అక్బరు పరిపాలన కానివ్వండి, లేకపోతే మరికొందరి రాజుల పరిపాలన కానివ్వండి, బాబరు వంటి వారి ఆలోచనలు కానివ్వండి, దేశ ప్రజల మీద మంచి ప్రభావాన్ని చూపించగలిగాయి. చెడుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, మంచిగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. అనగా తమకు దక్కినటువంటి అధికారంతో ప్రజల క్షేమాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రజల రక్తాన్ని పీల్చుకు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ భూరాజ్యాలను పరిపాలించినటువంటి అధిపతులు
ఒకరు మంచిగాను మరొకరు చెడ్డగాను ఉన్నారు. అయితే అధిక శాతం చెడ్డ రాజులు చెడ్డ రాజ్యాలే మనకు కనిపిస్తాయి. అసలు మనిషికి తాను అధికారిగా ఉండాలి, తాను అధిపతి కావాలి, తాను చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళు వినాలి అనే ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? అర్థం కాదండి. ఈరోజు రాజకీయ నాయకులను మనం చూస్తున్నప్పుడు, ముఖ్యంగా భారతదేశంలో, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశము, మనందరికీ తెలుసు. ప్రజలే తమ్మును పరిపాలించబోయే అధిపతులను ఎన్నుకుంటారు, అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలే స్వాములు అనగా ప్రభువులై తమ్మును తాము పరిపాలించుకునే వ్యవస్థే ప్రజాస్వామ్య వ్యవస్థ, మనందరికీ తెలుసు. అయితే ఇలా ప్రజాస్వామ్యంతో ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలను అస్థిరపరచి లోబరుచుకుని వారికి ధనాపేక్షను మరొక దానినో ఎర్రగా వేసి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్న వాళ్లను మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో పార్టీ ఫిరాయింపులు అంటూ ఉంటారు. ఒక పార్టీ మీద గెలుస్తాడు, మరొక పార్టీ వాళ్ళు డబ్బాచి చూపితే అటు వెళ్ళిపోయి వారి పక్షాన నిలబడిపోతాడు. పార్టీలో గెలవడానికి లేదా ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి అతడికి ఉన్నటువంటి ఆలోచన వేరు, ఆ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన వేరు. ఆ ఆలోచన అంతటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తారు. ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఇలా 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 చేసుకుంటూ వెళతాము, ప్రజా పరిపాలన మీద, వారి సంక్షేమం మీద మాకున్నటువంటి అవగాహన ఇది, వీటిని మేము చేయాలనుకుంటున్నాము అని రాస్తారు. అలాగే మరొక పార్టీ వాళ్ళు మరికొన్ని తయారు చేసుకుంటారు. వాళ్ళు కూడా ప్రజల్లోనికి తమ ఆలోచనలు తీసుకెళ్లి ఎలా పరిపాలిస్తావో, ఏ ఏ కార్యాలు చేస్తామో వాళ్ళు చెప్పుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళ సిద్ధాంతం వేరు కావచ్చు, మరొక పార్టీ వాళ్ళ సిద్ధాంతం వేరు కావచ్చు. అనగా ఒక పార్టీ లౌకికవాద పార్టీ ఉంటుంది, అనగా ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని కూడా సమానంగా చూసే పార్టీ ఉంటుంది. మరొకటి మతతత్వ పార్టీ ఉంటుంది. మతతత్వ పార్టీ అనగా మతానికి ప్రాధాన్యతనిస్తారు, మత ప్రాతిపదికనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచిస్తారు. అనగా సెక్యులర్ పార్టీ అంటారు, మతపరమైనటువంటి పార్టీలు. ఇటువంటి పార్టీలు మనం భారతదేశంలో చూస్తున్నాం. ఇప్పుడు ఒక పార్టీ వారు తాము అధికారంలోకి రావడానికి మరొక పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఎందుకు ఈ ఆలోచన? ఒక ఎమ్మెల్యేగా గెలవాలి, ఎమ్మెల్యేగా గెలిచి ఏం చెయ్యాలి? ప్రజాసేవ చెయ్యాలి. ప్రజాసేవ చెయ్యాలంటే ఎమ్మెల్యేయే కావాలా? మిగిలిన వాళ్ళు ఎవరు ప్రజాసేవలు చేయట్లేదా? ఒకవేళ ఎమ్మెల్యేగా కావాలి అంటే పార్టీ టికెట్, పార్టీకి ముడుపులు చెల్లించాలి, డబ్బులు ఇవ్వాలి, ఇదంతా మనందరికీ తెలిసిందే, పేపర్లో వస్తుంటుంది. కోట్లు ఖర్చు పెట్టి గెలవాలి, అది కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అంత కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందంటే ప్రజలకు సేవ చేయటాకట. ఆ ఖర్చు పెట్టే కోట్లేవో ప్రజలకే నేరుగా పంచిపెట్టచ్చు కదా, అది సేవ కాదా? ఎమ్మెల్యే అయ్యే సేవ చేయాలా? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలుసు ఈ రోజున. ఎందుకు నీకే అధికారం పిచ్చి? ప్రతి మనిషి కూడా తాను మరొకడికి లోబడి ఉండాలని కోరుకోడు, కానీ తాను అధిపతి అయి అధికారాన్ని చెలాయించాలి అని ఆశపడుతూ ఉంటాడు. అది ఒక సమాజం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, లేక దేశం కావచ్చు, చివరికి క్రైస్తవ సంఘం అయినా కావచ్చు. ఏ వ్యవస్థ అయినా మొత్తానికి మానవులతోనే కదండి నిండి ఉండాలి, ఉంటుంది. మరి ఆ వ్యవస్థలలో మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి బయటపడిపోతూ ఉంటుంది. కొందరు సంఘంలో ఉండటానికి, సంఘంలో లోబడి ఉండటానికి, సంఘ నాయకుడి మాట వినటానికి, సమష్టిగా కలిసి దేవుని పని జరిగించడానికి సిద్ధంగా ఉండరు. వారు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా కనపడాలి, వారికి కూడా గుర్తింపు రావాలి, వారికి కూడా అందరూ వందనాలు చెప్పాలి, నమస్కారాలు పెట్టాలి, అందరూ తమను కూడా గుర్తించాలి, తాము కూడా వేదికలు ఎక్కి పెద్ద బహిరంగ సభలలో మాట్లాడగలగాలి. ఎంతకాలం అని ఇలా కింద కూర్చుని ఉంటాం అని ఆలోచించి తమకున్నటువంటి అధికార కాంక్షను బయట పెట్టుకుంటూ ఉంటారు, దారి తప్పిపోతూ ఉంటారు. మంచి మార్గంలో వెళుతున్న వాళ్ళు కూడా ఈ పదవీ కాంక్షతో, అధికార కాంక్షతో తాము కూడా అధిపతులు కావాలని ఆశపెడుతూ చక్కటి మార్గాన్ని విడిచి త్రోవ తప్పిపోతూ అనేకులను తప్పిస్తూ ఉంటారు. మనం ఎన్నో సంఘటనలను చూస్తున్నాం. అనగా సాధారణ సమాజంలోనూ కూడా ఆధిపత్యం కొరకు ఆరాటము, పోరు, పోరాటము జరుగుతున్నది. చివరకు క్రైస్తవ సమాజంలో కూడా తమ మాటను నెగ్గించుకోవడం కొరకు, 10 మంది తమకు లోబడటం కొరకు, తాము 10 మందికి పైగా ఉండటం కొరకు ఎంతటికైనా సరే దిగజారిపోవటం అన్నది మనం చూస్తున్నాం. అయితే
ఇటువంటి అధికార కాంక్షను గాని అధిపతిగా ఉండడానికి గాని ఆధిపత్యాన్ని చెలాయించడానికి గాని దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు ఇష్టపడుతున్నాడా? ఇదే అధికారమా? ఈరోజు మానవులు అనుకుంటున్నదే అధికారమా? మానవులు ఎన్నుకున్న వాళ్లే అధిపతుల? ఒక రాజు ఉన్నాడు, ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు, అతడే అంతిమమా? ఇక అతడే కింగ్ అనుకుంటున్నాడా? రష్యా ప్రెసిడెంట్ అనుకుంటా. శాశ్వతంగా ఉండిపోవడానికి రాజ్యాంగాన్ని మార్చేశాడు. ఇక ఎలక్షన్స్ అవేవి లేవు. అతడు బ్రతిక ఉన్నంత కాలం అతడే అధ్యక్షుడు. ఎందుకంత అధికార కాంక్ష? ఎల్లప్పుడూ అధిపతిగానే ఉండాల. అంటే నిన్ను మించిన మరొక అధిపతి నీ మీద ఉండకూడదు ఎవరు కూడా. ఇది సమంజసమా? ఇది సహేతుకమా? ఒక ప్రధానమంత్రి కావడానికి తాపత్రయం, ఒక రాష్ట్రపతి కావడానికి తాపత్రయం, ఒక అమెరికా ప్రెసిడెంట్ కావడానికి తాపత్రయం, రష్యా ప్రెసిడెంట్ కావడానికి ఉత్సాహం. దీని కొరకు జరుగుతున్నటువంటి రాజకీయాలు మనకు తెలుసు. అంటే నువ్వే అంతిమంగా ఉండాలా? నీ పైన ఇంకెవరు మరొక నాయకుడు కానీ మరొక అధిపతి కానీ ఉండటానికి వీల్లేదా? వీల్లేదనే మనిషి భావించుకుంటూ ఉంటాడు. దేవుని పిల్లారా, అయితే ఈ ఆలోచనను దేవుడు విభేదిస్తున్నాడు, దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు దేవుడు వ్యతిరేకిస్తున్నాడు? మానవుల రాజ్యాలకు మానవులు అధిపతులుగా ఉంటే దేవుడికి వచ్చిన నష్టం ఏంటి? అంతే కదండి, మన దేశానికి మన దేశం నుండి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేవుడికి వచ్చిన నష్టం ఏంటి? దాని గురించి మనం దేవుణ్ణి ఎందుకు అడగాలి? దేవుణ్ణి ఎందుకు సంప్రదించాలి ఈ విషయం మీద? మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు బాధ ఏమిటి? దానికి దేవుడికి బైబిల్కి సంబంధం ఏముంది? ఈ విషయాలన్నీ కూడా మనం ఇలా బైబిల్ ముందు పెట్టుకుని వాక్య రూపంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఉన్నది, తప్పనిసరిగా ఉంది. దేవుని పిల్లారా, మనిషి అధికారంతో కూడిన ఉన్నతమైన స్థానానికి చేరుకుని నన్ను మించిన వాడు ఎవడో హెల్లేడు అనుకుంటున్నాడు, నా పైన మరొక అధిపతి లేడనుకుంటున్నాడు. మన రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మాట ఎంతగా చెల్లుబాటు అవుతున్నదో మనకు తెలుసు. అలాగే మన దేశంలో ప్రధానమంత్రి గారి మాట, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మాట ఎలా చెల్లుబాటు అవుతుందో మనకు తెలుసు. ఒక జిల్లాలో ఒక కలెక్టర్ మాట ఎలా నడుస్తుందో మనకు తెలుసు. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ మాట ఎలా నడుస్తుందో, లేకపోతే ఒక కార్యనిర్వాహకుడు ఉంటాడు కదండి సెక్రటరీ, అతని మాట ఎలా నడుస్తుందో మనకు తెలుసు. ఒక మండలంలో ఒక ఎస్ఐ మాట, సబ్ ఇన్స్పెక్టర్ మాట ఎలా చెల్లుబాటు అవుతుందో మనకు తెలుసు. ఆ ప్రాంతానికి అతడే అధిపతి, అతడే రాజు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అంటే మీ పైన ఇంకెవరు లేరా? ఉండకూడదా? ఉండకూడదు. ఎస్ఐ పైన ఎస్పీ, ఎస్ఐ పైన సిఐ ఉంటే చాలా బాధపడిపోతాడు ఎస్ఐ. తన మీద డిఎస్పీ ఉన్నందుకు సిఐ బాధపడతాడు, తన మీద ఎస్పీ అధికారిగా ఉన్నందుకు డిఎస్పీ బాధపడతాడు. నాన్ క్యాడర్ ఐపీఎస్ అనుకో, ఒక సీనియారిటీ మీద ఐపీఎస్ తెచ్చుకున్న వాడికి డిఐజీ ఇచ్చినందుకు డైరెక్ట్ ఐపీఎస్లో ఎస్పీలు బాధపడిపోతుంటారు. అంటే తన మీద మరొక అధికారం ఉండకూడదా? అధిపతి ఉండడానికి వీల్లేదా? ఎవరు లేరా? వీళ్ళే నాయకులు అనుకుంటున్నారా? వీళ్ళే అధిపతులు అనుకుంటున్నారా? ఈ భూరాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుల మీద అధిపతులు ఇంకెవరూ లేరా? ఒకవేళ ఉంటే ఎవరు ఈ భూభాగాలను పరిపాలిస్తున్నటువంటి భూపతులకు అధిపతి? ఏంటి, రాజు కన్నా పైన మరొకడు ఉన్నాడా? ఏమండి, ప్రధానమంత్రికి పైన, అనగా రాష్ట్రపతికి పైన మరొక ఆయన ఉన్నాడా? భారతదేశానికి, అమెరికా ప్రెసిడెంట్కి పైన మరొక వ్యక్తి ఉన్నాడా? లేడే. వీళ్ళే సూపర్ పవర్స్గా మనకు కనపడుతున్నారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, విషయాలు మనకు కనబడుతున్నవి. దేవుని పిల్లారా, దేవుని మనసు చాలా విచిత్రమైనది. దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఎవరి గురించి ఆలోచిస్తాడు ఉన్నతంగా? మన కొరకే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలను మించిన వాళ్ళు ఆయనకు ఎవరూ లేరు. ఆయన ఆలోచన అంతా ఆయన పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, వారి యోగక్షేమాల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది ఆయన ఆలోచన ఎప్పుడు కూడా. దేవుడు తన పిల్లలందరినీ కూడా స్వతంత్రులనుగా చేశాడు, మనందరికీ తెలుసు. స్వతంత్రులు అనగా ఒకరి అధికారం కింద బ్రతకని వాళ్ళు అని అర్థం. స్వతంత్రులు, ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు.
వాళ్ళు పండు తినేస్తున్నప్పుడు దేవుడు చెయ్యి అడ్డు పెట్టి ఆఫ్ చేయలేదండి. తినే స్వతంత్రం నీకుంది, తినకుండా నిన్ను నువ్వు నియంత్రించుకునే స్వతంత్రం కూడా నీకున్నది. అనగా తన బిడ్డల్ని అధికంగా కంట్రోల్ చేయాలి అని దేవుడు అనుకోలేదు. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, నువ్వు మంచి వైపు వెళతావా చెడు వైపు వెళతావో నిర్ణయించుకో, నీ భవిష్యత్తు నీ చేతిలోనే పెట్టాను అన్నాడు. దేవుడు తన బిడ్డలను స్వేచ్ఛగా బ్రతికేవారిగా చేశాడు. తన పిల్లల మీద మరొకరు ఎవరూ అధికారాన్ని చెలాయించకూడదు అనుకున్నాడు. ఎవరు చెలాయించకూడదు అనుకున్నాడు? తన పిల్లలే మరొకరు అధికారాన్ని చెలాయించకూడదు అనుకున్నాడు. ఆలోచించండి, తన పిల్లలైన మరొకరి మీద అధికారాన్ని ఆధిపత్యాన్ని కలిగి ఉండకూడదు, అధిపతిగా జులిపించకూడదు అని దేవుడు అనుకున్నాడు, జులుం ప్రదర్శించకూడదు అనుకున్నాడు. అయితే మనిషి ఆలోచనలు మారిపోయాయి, మనిషి ప్రవర్తన మారిపోయింది, మనిషి నడవడిక మారిపోయింది. నేను అనే దశకు మనిషి వెళ్ళాడు, మీరందరూ నా క్రింద అనే ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోయాడు. అలా చూస్తున్నాడు దేవుడు. సరే వెళ్ళి అసలు ఎంతవరకు వెళతారో చూద్దాం అనుకున్నాడు. విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెట్టేటప్పటికి మనిషి పేటరేగిపోయాడు, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేశాడు, సమాధానాన్ని దేవుడి దగ్గర వెతుక్కోవడం, దేవునికి మొర పెట్టడం వదిలేశాడు. తనకు నచ్చినట్టుగా తాను బ్రతకడం మొదలు పెట్టాడు. దేవుడు అందరికీ అన్నిటినీ సమానంగా పంచి ఇచ్చాడు. మనం చూశాం, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆదామవల గర్భవాసాల నుండి రాబోతున్నటువంటి పిల్లలందరూ కూడా తాను సృజించిన ఈ అందమైన ప్రకృతిని సమానంగా అనుభవించాలి అనుకున్నాడు. ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడి మీద అధికారం చెలాయించడం కాదు, అందుకే అందరికీ సమానమే, మీకు ఇది వాళ్ళకది వీళ్ళకది అని ఏమీ చెప్పలేదు దేవుడు. అందరినీ సమష్టిగా పంచుకుని తినమని చెప్పాడు. అయితే మనిషి ఏం చేశాడంటే, ఆదికాండము 10:25 వారిలో ఒకని పేరు పెలుగు, ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. దేశం వచ్చింది ఇక్కడ చూడండి. దేశము వచ్చిందంటే ఆ దేశానికి ఏముండాలి? తప్పనిసరిగా రాజు ఉండాలి, అధిపతి ఉండాలి, పరిపాలించేవాడు కావాలి. దేశం లేకపోతే, దేశమే లేకపోతే సరిహద్దులు అనేవి ఉండవు. ఇది నాది అది మీది అనే భావన ఉండదు. ఏమంటే మనం అమెరికా వెళ్ళాలి అంటే ఎంతో కష్టం, అమెరికా వెళ్ళాలి అంటే చాలా కష్టం, వీసా కావాలి, కొంత అమౌంట్ బ్యాంకులో మనం ష్యూరిటీగా వాళ్ళకి చూపించాలి, ఒక మంచి విద్యార్హత ఉండాలి, అవన్నీ ఉంటే తప్ప వాళ్ళు వీసా ఇవ్వరు. ఏమంటే వాళ్ళు ఏమన్నా చేసుకున్నారా అమెరికాని? దానిలో అమెరికా భూభాగంలో ఉన్నటువంటి అపార చమురు నిక్షేపాలు కానివ్వండి, సహజ వనరులు కానివ్వండి, అమెరికన్స్ ఏమైనా తయారు చేసుకున్నవా? కాదు, అవన్నీ దేవుడు పెట్టినవే. మరెందుకు ఈ రోజున ఒక మనిషి అమెరికా వెళ్ళాలి అంటే అంత కష్టపడాల్సి వస్తుంది? మనిషి చేసుకున్నాడు అలాగా, తన దేశము అని అనుకున్నాడు కాబట్టి, తన భూభాగం అనుకున్నాడు కాబట్టి మనిషిలో స్వార్థం పెరిగింది, తాను అధికారాన్ని చెలాయించడం మొదలుపెట్టాడు. చూసారండి అమెరికా వాళ్ళకి ఎంత పొగరుంటుందో మనకు తెలుసు. అమెరికన్స్ వెళ్ళని సరిపోతారు అనుకుంటారు మీరు పొగరులను? అమెరికన్స్ జాతి అహంకారం ముందు, అలాగే ఆస్ట్రేలియన్స్ జాతి అహంకారం ముందు, ప్రపంచంలోని ఎవరి జాతి అహంకారమైనా తీసి పక్కన పెట్టాల్సిందే. అంత పొగరు వాళ్ళకి అమెరికన్స్కి ఏంటి, ఆస్ట్రేలియన్స్కి ఏంటి? యూరోపియన్స్కి అంత ఉండదు, మళ్ళా కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో ఉంటుందేమో తప్పించి యూరోపియన్స్లో అంతగా కనపడదు, కానీ అమెరికన్స్లోనూ ఆస్ట్రేలియన్స్లోనూ విపరీతమైన పొగరు ఉంటుంది. ఈ దేశంలో మనం బ్రతుకుతున్న ఈ దేశంలో వాళ్ళు కూడా అహంకారాన్ని ప్రదర్శించడం మనం చూస్తుంటాం. దేనికి నీకు అహంకారం? నీ ప్రాంతంలో చమురు నిక్షేపాలు నిల్వలు ఉన్నందుకే కదా. నువ్వేమైనా వాటిని భూగర్భంలో పెట్టావా? లేదు. మరి ఎవరు ఉంచారు? తన బిడ్డల క్షేమం కొరకు, వారి భవిష్యత్తు కొరకు దేవుడే ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రదేశాలలో ఈ సహజ వనరులను అన్నిటినీ కూడా ఉంచాడు. ఎందుకు? తన బిడ్డలు తిని బ్రతుకుతారు అని. అయితే మనిషి ఎప్పుడైతే ఇది నాది అని అన్నాడో అది వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. నాది అని ఎలా చెప్పగలిగాడు? బలత్కారం చేశాడు, ఆక్రమించుకున్నాడు బలవంతంగా, బలహీనుణ్ణి వెళ్ళగొట్టాడు, లేకపోతే బలహీనుణ్ణి తొక్కేశాడు. బలవంతుడైన వాడు ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టాడు. ఇలా దేశాలు ఏర్పడి దేశాలు కాస్త రాజ్యాలుగా మహాసామ్రాజ్యాలుగా విలసిల్లాయి. చిన్న చిన్న అధిపతులుగాను చిన్న చిన్న ప్రాంతాలకు రాజులుగాను బ్రతుకుతున్న వాళ్ళు కాస్త మహాసామ్రాజ్యాధినేతలుగా ఎదిగిపోవడం బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాము.
ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్లో మనకు కనపడుతున్న వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు రాజు లేడు. వాళ్ళు ఐగుప్తు నుండి ఇక్కడికి వచ్చేసినప్పుడు, ఎక్కడికి, కనాను దేశానికి వచ్చేసినప్పుడు దేవుడు వాళ్లకు రాజును నియమించలేదు. ఏ దేవుడు రాజును పెట్టచ్చు కదా, అంత జరిగించాడు కదండి, అక్కడ అద్భుతాలు చేశాడు, 40 ఏళ్లు నడిపించాడు, కొత్త సంతతిని రప్పించాడు, భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇంత చేసిన దేవుడు వాళ్ళందరినీ పరిపాలించడానికి పాలించడానికి ఒక రాజు నియమిస్తే అయిపోను కదా, నియమించలేదు. కారణం ఏంటో తెలుసా, కారణం ఏంటో తెలుసా, తన బిడ్డలు ఎవరి చేతి కింద నలిగిపోవటానికి వీల్లేదు అనుకున్నాడు. అది దేవుడు మనస్సు, అది దేవుని ఆలోచన అండి. తన బిడ్డలు ఎవరూ కూడా మరొకరి మీద పెత్తనం చెలాయించకూడదు, ఒకరి మోచేతి కింద నా బిడ్డలు ఎప్పుడూ ఉండకూడదు, ఇది ఇశ్రాయేలుల మధ్యలో ఉండవలసింది అనుకున్నాడు. కారణం ఇశ్రాయేలీయులు ప్రపంచానికి మార్గదర్శకులు కావాలి, ప్రపంచానికి దేవుని మనసును చూపించగలిగేవారు కావాలి. ప్రపంచ దేశాలన్నీ రాజులను పెట్టుకుని ఆ రాజులు ఉండగా కూడా సరైన పరిపాలన జరిగించుకోలేకపోతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఏమిటి, కనీసం రాజు కూడా లేకుండా ఇంత సుభిక్షంగా ఎలా ఉండగలుగుతున్నారు, వారి దేశం ఇంత ఫలవంతంగా ఎలా ఉన్నది, వారి పరిపాలన ఇంత చక్కగా ఎలా జరుగుతోందని మిగిలిన ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలును చూసి వారి వెనక అసలు సిసలైన నిజమైన దేవుడు ఉన్నాడని గ్రహించాలి. అది దేవుని ఆలోచన, అది దేవుని ప్రణాళిక. అర్థమైందండి? అందుకే దేవుడు వాళ్లకు రాజును పెట్టలేదు, అనగా అధిపతిని, వారికి ఇచ్చినటువంటి భూభాగం మీద అధిపతిని దేవుడు ఏర్పాటు చేయలేదు. అయితే ఇశ్రాయేలీలు తమంతట తామే రాజు కావాలని దేవుడిని అడగటాన్ని మనం చూస్తాము. అప్పుడు దేవుడు పలికినటువంటి మాటలను మనం ఒకసారి ఈ సందర్భంగా చూడగలిగితే, 1 సమూయేలు 8వ అధ్యాయం ఆరోచనం, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి నచ్చలేదు, ప్రతికూలమాయను. పైన వాళ్ళేమడిగారు, చిత్తగించుము, నీవు చూస్తేనేమో వృద్ధుడవు, నీ కుమారులు చూస్తేనేమో నీ వంటి మంచి ప్రవర్తన కలిగిన వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున. చూశారండి, సకల జనులను చూశారు ఇశ్రాయేలీలు, సకల జనులను చూస్తున్నారు. కానీ దేవుడేం చూస్తున్నాడు, సకల జనులు వేళ్ల వైపు చూడాలని దేవుడు ఆశపడ్డాడు. అదే లోక మర్యాదకు దేవుని ఆలోచనలకు ఉన్నటువంటి తేడా అన్నమాట. దేవుడు ఒక సంగతి ఆలోచించాడంటేనండి, అది అనాలోచనగా జరగదు అని మనం అందరం తెలుసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనుక బిడ్డల క్షేమము సంక్షేమము ఉంటుంది. తన పిల్లల బాగోగులే చూస్తాడు తప్పించి తన బిడ్డల నాశనం కావడానికి దేవుడు ఇష్టపడ్డు, ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది, మాకు రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలమై ఉండను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. అందుకు యెహోవా అంటున్నాడు, సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా 7వ వచనము, సమూయేలు జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు ఇక్కడ చూడండి దేవుని మనసు ఎలా ఉందో, ఈ అక్షరాలలోని దేవుని బాధను మీరు గమనించాలి. ఈ 2-3 పదాలలోని దేవుని మనస్సు మనకు అర్థం కావాలండి. అక్కడ ఏమంటాడంటే, సమూయేలు వాళ్ళు చెప్పినట్టు చేయి, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు, నన్నే వద్దనుకుంటున్నారు, నన్నే వద్దనుకుంటున్నారు. అంటే దెబ్బ ఎక్కడ తగిలింది తెలుసా అండి, దెబ్బ ఎక్కడ తగిలిందంటే మనస్సు మీద తగిలింది. ఒక తండ్రికి కొడుకు వలన దెబ్బ ఎక్కడ తగిలిందంటే మనస్సు మీద తగిలింది. ఒక దారుణమైన విషయాన్ని మీకు చెప్తాను నేను, కొంచెం వినడానికి కఠినంగా అనిపించిన, ఓకేనా, అర్థం చేసుకోవడానికి మీకు ఇది చెప్తున్నాను నేను. ఒక భర్త ఉన్నాడు, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, అతని భార్య మరొకనితో సన్నిహితంగా ఉంటుంది, అతని భార్య మరొకనితో సన్నిహితంగా ఉంటుంది, వెరీ గుడ్. ఇప్పుడు అతనికి పుట్టిన పిల్లలు ఉన్నారు, ఎవరు, ఆ తండ్రికి పుట్టిన పిల్లలు ఉన్నారు. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ తండ్రి మీద, కన్న తండ్రి మీద మనసు లేకుండా పిల్లల మనసులు విరిచేసి తాను సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తికి బాగా పరిచయం చేసింది, చనువు చేసింది. అప్పుడు ఈ తండ్రి ఉండగానే అతడి సొంత బిడ్డలు తన భార్యతో ఉంటున్న మరొక పరాయి పురుషుణ్ణి నాన్న అని పిలిచారు. అదేంట్రా, నేను కదా మీకు నాన్నని అంటే, నువ్వు కాదు అతడే మా నాన్న అన్నారు అనుకోండి, ఆ దెబ్బ ఎక్కడ తగులుతుందండి, ఆ తండ్రికి ఎక్కడ తగులుతుంది మీరు ఆలోచించండి ఒకసారి.
సారీ ఈ ఉదాహరణ చెప్పినందుకు ఏమనుకోకండి, ఇదైతే మనకు బాగా అర్థమవుతుంది. చూస్తున్నా కదా సమాజంలో అస్తమాను, ఆ తండ్రి ఎంత బాధపడతాడు. కన్న కొడుకు చేత తండ్రి అని అనిపించుకోలేకపోతున్నందుకు నువ్వు నాకు తండ్రివి కాదు, మాకు అవసరం లేదు అనే మాటలు బిడ్డల నోట నుండి వస్తే ఇంకా అసలు ఆ తండ్రి జీవితం ఏమైపోవాలో మీరు ఆలోచించుకోండి. కొంతమంది తల్లులు ఉంటారు భర్తతో గొడవ పడి బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతారు. నాన్నేడి అని అడిగినప్పుడు ఈ తతంగం అంతా ఈ గొడవ అంతా చెప్పలకి మీ నాన్న చచ్చిపోయాడు అంటారు. అందొకటే మాట, వాడికి ఆ సంగతి తెలియదు పాపం. వాడి నాన్న చచ్చిపోయాడు అనుకుని వీడు ఎదుగుతాడు. ఒక రోజున వాడికి వాడి తండ్రే ఎదురవుతాడు అనుకుందాం, వాడి తండ్రి ఎదురవుతాడు, నాన్న ఇటురా అని పిలుస్తాడు. ఎవరు మీరు అంటాడు. నేను మీ నాన్నను రా అంటాడు. మా డాడీ లేడు, మా డాడీ ఎప్పుడో చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి, ఆ తండ్రి మనసు ఏమవుతుంది, నువ్వు కాదు మా డాడీ, మా డాడీ ఎప్పుడో చచ్చిపోయాడు అని. లేకపోతే ఊహ రాకముందే ఒక స్త్రీ మరొక పురుషుడితో సన్నిహితంగా ఉంటూ మరొకరు కన్నటువంటి బిడ్డను మరొక పురుషుడు దగ్గర తెలియకుండా పెంచుతూ అతడే మీ నాన్నని నేర్పించినప్పుడు అసలు తండ్రికి ఎంత బాధ కలుగుతుంది. అదే బాధ దేవునిదండి. నేను అందుకే ఇప్పుడు చెప్తుంటాను, దేవుని మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, బైబిల్ గ్రంథము దేవుని మనసు పుస్తకము. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఆయన, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్ను వద్దంటున్నారు. సమూయేలు నన్ను వద్దనుకుంటున్నారయ్యా, నన్ను వద్దనుకుంటున్నారు. ఇంకేం చెబుతాము చెప్పు, ఇంకేం మాట్లాడను, నేను ఏం మాట్లాడను, మాకు ఈ భూమి సరిపోలేదు అని నువ్వు వెళ్ళి దేవుడికి చెప్పు అని ఉంటే నేను సంతోషిద్దాను. ఈ నేల సరిగ్గా పండట్లేదు, ఇటువంటి నేలను మాకు ఇచ్చాడు అని నువ్వు నీతో చెప్పి నాకు చెప్పమని ఉంటుంటే అది వేరుగా ఉండను. లేకపోతే దేవుడు పరిపాలన సరిగ్గా లేదు అని ఒకవేళ అనుండుంటే నేను ఇంకా వాళ్ళని బాగా చూసుండేవాడేమో. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు నా పరిపాలనే వద్దు అనుకుంటున్నారు, నా పాలనే వద్దు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులను ఎవరు పరిపాలిస్తున్నారు? దేవుడే పరిపాలిస్తున్నాడు. అంటే మానవులలో అధిపతిని దేవుడు నిర్ణయించలేదు, తన ప్రజల మీద అధిపతిగా దేవునిని పెట్టలేదు. కారణం ఎవరు తన బిడ్డలు మరొకరి కింద సేవకులుగా బ్రతకడానికి వీల్లేదు. మీకు విషయం తెలుసా, ఇశ్రాయేలీయులు దాసులుగా ఉండటానికి వీలు లేదు అని చెప్పాడు. అన్యజనులు తెచ్చుకోండి మీరు దాసులుగా, అంతే తప్పించి మీ రాజ్యంలో ఒకడింట్లో ఒకడు దాస్యపు పనులు మాత్రం చేయడానికి వీల్లేదు అని కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు మనకు కనపడతాయి. అంటే తన బిడ్డలు ఎంత గొప్పగా చూడాలనుకుంటున్నాడు దేవుడు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన బిడ్డలు కూలీలు కాకూడదు, తన బిడ్డలు సేవకులు కాకూడదు, అనగా ఊడిగం చేసేవాళ్ళు కాకూడదు. నా బిడ్డలు రైతులు అనుకున్నాడు, నా బిడ్డలు యజమానులు, నా బిడ్డలు భూస్వాములుగా ఉండాలి అనుకున్నాడు. ఇశ్రాయేలీ వారి జీవితంలో అన్ని చేసి చూపించాడు అలా దేవుడు. ఎందుకు 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 నా పరిపాలన ఎలా ఉంటుందో నా పిల్లలు తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ అంత తలక్రిందులైపోయిందండి. ఎప్పుడైతే వాళ్ళు రాజును తెచ్చుకోవాలనుకున్నారో దాని పర్యవసానాలు కూడా దేవుడు తెలియజేశాడు. మీరు రాజును పెట్టుకుంటే పరిస్థితులు ఇలా మారిపోతాయి. మీరు కూలి వాళ్ళు అవుతారు, మీరు వంటలు చేసేవాళ్ళు అవుతారు, మీరు సెక్యూరిటీ గార్డ్స్ అవుతారు, మీరు రథాలు తోలే డ్రైవర్లు అవుతారు, రా ఆలోచించుకోండి అన్నాడు. అయినా సరే మాకు రాజే కావాలనేటప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టేయడాన్ని మనం చూస్తాం. ఇకపోతే తదనంతర కాలంలో వచ్చిన రాజుల పరిపాలన ఎలా జరిగింది అన్నది మనం చూడొచ్చు. సౌలు దేవుణ్ణి ధిక్కరించాడు, 40 ఏళ్ళు పరిపాలించాడు, కానీ దేవుడు మాటకు సరిగా లోబడలేదు. తర్వాత వచ్చినటువంటి రాజు అతను కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు, కానీ ఒకనొక సందర్భంలో దేవుణ్ణి బాధ పెట్టాడు. తర్వాత వచ్చినటువంటి సొలోమోను కొంత జ్ఞానాన్ని కనబరచగలిగాడు, కానీ చివరిలో దేవుణ్ణి బాధ పెట్టాడు. ఇకపోతే రాజులుగా వస్తున్న వాళ్ళందరూ, సౌలు వరకు బాగుంది, దావీదు వరకు బాగుంది, సొలోమోను వరకు బాగుంది. ఆలోచించండి ఎంతవరకు బాగుంది, కొంతవరకు బాగుంది. సౌలు కూడా దావీదు చేతికి అధికారం వెళ్లకుండా ఉండడం కొరకు చాలా రాజకీయాలు చేశాడు, తానే అధిపతిగా ఉండడం కొరకు. దావీదు దగ్గర నుండి అధికారాన్ని లాక్కోవడానికి అతని కుమారుడు ఎంత చక్రం తిప్పాడు అన్నది మనకు తెలుసు. దావీదు కుమారుడు
తర్వాత సొలొమోను రాజైన తర్వాత అతని చేతి నుండి రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి ఎంతమంది ప్రయత్నించారో అది కూడా మనకు తెలుసు. ఇక అక్కడ నుండి సొలొమోను తర్వాత నుండి వాళ్ళందరి మనస్తత్వాలు మారిపోయి రాజ్యాన్ని నిలబెట్టుకోవడము అధికారాన్ని నిలబెట్టుకోవడమే ఊపిరిగా బ్రతికారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి పక్కకు పెట్టేశారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. దేని కొరకు ఎందుకు ఇదంతా? ఆఫ్టర్ ఆల్ ఒక దేశాన్ని ఒక అధిపతిగా ఒక రాజుగా పరిపాలించటం కొరకు మాత్రమే జరిగింది ఇదంతా కూడా. ఆలోచించండి, దేవుని ఉద్దేశాన్ని తీసి రాజకీయాలకు అవకాశం ఇచ్చారు. ఈ రాజకీయాలలో ఇది నా భూభాగము, వీళ్ళు నా ప్రజలు, ఈ ప్రజలు మరొక ప్రాంతం దగ్గరికి వెళ్లకుండా ఉండాలి, ఎందుకంటే అక్కడ యెరూషలేము ఉన్నది. ఆ యెరూషలేముకు వెళ్లి వీరు యూదారాజు దగ్గరికి వెళ్ళిపోతారేమో, లేకపోతే మరొక రాజు దగ్గరికి వెళ్ళిపోతారేమో అని చెప్పి అంత దూరం వెళ్లకుండా ఉండకుండా ఒక రాజు ఏం చేశాడంటే వారి దేశంలోనే విగ్రహాలను పెట్టించాడు. దేనికి? ఇంతకీ అధికారం నిలబెట్టుకోవడానికి, తాను అధిపతిగా రాజు అయి పరిపాలన కొనసాగించడానికి. అధికార పిచ్చి, అధికార వ్యామోహం మనిషిని భ్రష్టుని చేసేస్తుంది, సర్వనాశనం చేసేస్తుంది అనడానికి ఉదాహరణ అండి ఇది. ఇలా ప్రపంచ రాజ్యాలన్నీ చెడిపోగా ఈ ప్రపంచ రాజ్యాల మధ్యలో రాజు లేని ఇశ్రాయేలు రాజ్యం అద్భుతంగా వెలిగిపోవాలని దేవుడు ఆశపడితే చివరికి ఇశ్రాయేలీలు కూడా అదే రాజకీయంలో చిక్కుకుని అదే ఆధిపత్యం కొరకు అదే భూపతులుగా చలామణి అవటం కొరకు దేవుడినే విస్మరించి దేవునికి బాధ కలిగించారు. దాంతో దేవుడు వాళ్ళని ఎలా దండించాడో మనకు తెలుసు, అనిల చేతులకు ఎలా అప్పచెప్పాడో మనకు తెలుసు, చెదరగొట్టేశాడు ఎక్కడికక్కడ, లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. జస్ట్ దేవుని పక్కకు నెట్టినందుకు, దేవుని మాట విననందుకు, దేవుని తండ్రిగా అధిపతిగా రాజుగా ఆయన పరిపాలన ఒప్పుకోనందుకు ఇశ్రాయేలుకు పడినటువంటి శిక్ష ఇది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ప్రపంచ రాజ్యాలన్నిటికీ అధిపతులు ఉన్నా కూడా ఆ రాజ్యాలు ఏవి కూడా సక్రమంగా లేవు. ఇకపోతే ఇశ్రాయేలు దేశాలకు, అటు యూదా దేశం ఇటు ఇశ్రాయేలు దేశం, వీళ్ళకి కూడా రాజులు ఉన్నప్పటికీ కూడా వారి పరిపాలన కూడా బాగలేదు, బాగలేదు, బాగలేదు. వారి అధిపతులు బాగలేదు, వారి అధిపతులు బాగలేదు. అప్పుడు దేవుడు ఆలోచించాడండి. అప్పుడు దేవుడు ఆలోచించి ఈ ప్రపంచ భూలోక అధిపతులందరినీ మించిన ఒక అధిపతి రావాలి, అతడు రాజ్యాన్ని పరిపాలించాలి అని కోరుకున్నాడు. యెషయా గ్రంథము 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను. చూడండి, అధిపతి అంటే ఏమిటో చాలా మందికి అర్థం కాదు. రాయబడి ఉన్నటువంటి వచనాలు, ఈ మాటలు, పదాలు, వాటి వెనుకున్నటువంటి భావాలు చాలా మందికి అర్థం కావండి. ఒక పదము వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది. అర్థమైందా అండి? ఒక పదము వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఒకని కుమారుడు మనకు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము అన్నాడు. రాజ్యభారం. ఇప్పుడు ఈయన వచ్చి పరిపాలించాలి, ఇంకా ఇక్కడ ఎవడ రాజులు లేడా? ఏమండి, ఎవరో ఒక శిశువు వచ్చి పరిపాలించాలట, ఆ శిశువు భుజాల మీద రాజ్యభారం ఎత్తుదాట, ఇంకెవడ లేడండి భూమి మీద. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకు కర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అన్నాడు. చూడండి, సమాధానకర్తయగు అధిపతి. ఒక అధిపతి రావాలి. ప్రపంచ రాజ్యాలలోని అధిపతులకు అసలు అధినాయకత్వం అంటే ఎలా ఉంటుందో చూపించగలగాలి, రాజ్యపాలన అంటే ఎలా ఉంటుందో చూపించగలగాలి, నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో చూపించగలగాలి, పరిపాలన అంటే ఎలా జరగాలో చూపించగలగాలి. అటువంటి ఒక అధిపతి, ఒక అధిపతి, ఒక అధిపతి. ఈ భూలోక రాజ్యాలు అన్నిటికీ భూపతులుగా ఉన్నటువంటి ఈ అధిపతులందరినీ మించిన ఒక అధిపతి రావాలి అని దేవుడు ఆకాంక్షించాడు, ఆకాంక్షించాడు. ఎవరింతకీ అధిపతి అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 2:5 ఎలయనగా యూదయ దేశపు బెత్లహేమ, అస్సలు నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానమేమి కావు, ఎందుకంటే ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అన్నాడు. పరిపాలించు అధిపతి, ఒక అధిపతి వస్తున్నట. ఆ అధిపతి ఈ భూలోకానికి సంబంధించిన అధిపతి కాడట, ఈ భూపతులందరినీ మించిన ఒక అధిపతట. అతడు సాక్షాత్తు మరొక లోకం నుంచే రావాల్సి వచ్చిందంట.
అంటే మరొక చోటు నుంచే ఈ అధిపతి వచ్చాడంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న లేక అప్పుడు ఆ భూమి మీద ఉన్న అధిపతులందరినీ మించిన వాడన్నమాట. అతడు భూపతులకే అధిపతి అన్నమాట. ఏమండి చిత్రుడు అతడు ఏం చేస్తాడట, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలో నుండి వస్తాడు, మీలో నుండి వస్తాడు, అధిపతి వస్తాడు, అధిపతి వస్తాడు. అధిపతి అంటే ఎవరండి? అధిపతి అనే పదం అనుకున్నటువంటి అర్థాలు ఏమిటి? అధిపతి వస్తాడు అంటున్నాడు కదా, అధిపతి అనే పదం అనుకున్నటువంటి అర్థములేమిటి? అధిపతి అనగా ప్రభువు, అధిపతి అనగా ఏలిక. నానార్థాలు రాసుకోండి, నానార్థాలు. అధిపతి ఈజ్ ఈక్వల్ టు ప్రభువు, ఏలిక స్వామి, రక్షించువాడు, పాలించువాడు, ఏ రూలర్, ఏ రూలర్, ఒక పరిపాలకుడు. లార్డ్ అంటారు, లార్డ్ ఇంగ్లీష్లో లార్డ్ అంటారు. అలాగే మాస్టర్, మాస్టర్ అనగా అధిపతి. ఓనర్, ఓనర్ అనగా యజమానుడు, అధిపతి, అధిపతి, అధిపతి. ఇప్పుడు ఈ అధిపతి ఎవరికి అధిపతి? అది సమస్య, అది ప్రశ్న. ఎవరికి అధిపతి? భూపతులకు అధిపతి. భూపతులు అంటే ఎవరు? భూపతులు అనగా భూమిని పరిపాలిస్తున్నటువంటి రాజులు, భూమిని పరిపాలిస్తున్నటువంటి రాజులు. ఈ రాజులకు ఒక అధిపతి వస్తాడు. ఎంత బాగుంది చూడండి. అంటే క్రీస్తు రావటం వెనుక మనం కేవలం పాపక్షమాపణ అదొకటే చూస్తూ ఉంటాం, శిరువు మీద రక్తం కార్చడం అదొకటే మనకు తెలుసు. కానీ దాని వెనక ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా లోతైనటువంటి దేవుని ఆలోచన ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ముందు చూపు ఉంది, దేవుని భవిష్యత్తు ఉంది. వాటన్నిటిని బట్టి దేవుని నిర్ణయాలు ఉంటాయి, ఆయా కాలంలో అవి నెరవేరుతూ జరుగుతూ వెళుతూ ఉంటాయి. దానిలో అతి ప్రధానమైనది, అంతిమమైనదని మనం చెప్పవచ్చు తీసుకున్నటువంటి నిర్ణయము. ఆ నిర్ణయం మీదే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో తెలియదు ఈ భూమండలం, ఈ భూమి అదంతా కూడా ఆధారపడి పరిపాలించబడి వెళుతూ ఉంటుంది. అంతటి అధిపతి రాగలగాలి, రావాలి అని దేవుడు ఆకాంక్షించాడు. ఎంత బాగుంది చూడండి. ఇంతకీ ఎవరు ఈ అధిపతి అని మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యములు 5:31 వచ్చినాం, ఇశ్రాయేలునకు మారు మనస్సు పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను వేశాడు. చూడండి, దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. 2:30 చూడండి, మీరు శిలువ వేసిన ఈ క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను. ప్రభు అంటే ఎవరు? అధిపతి. అధిపతి అంటే ఎవరు? ప్రభువు, ప్రభువు, ప్రభువు. మనకి యేసు ప్రభు అనగానే చాలా మెత్తగా, చాలా హాయిగా, చాలా చిన్నదిగా అనిపిస్తుంటుంది కదండి. ప్రభు అనగానే మన ప్రభు అండి అనుకుంటుంటాం, యేసు ప్రభులు వారే అండి అని. చాలా సున్నితంగా అనిపిస్తుంటుంది ఆ పదం, కానీ దాని అస్సలు అర్థం ఏంటో తెలుసా అండి? ఏ రూలర్, అధిపతి అనగా సర్వాధికారం కలిగిన వాడు. ఎంత గొప్పగా ఉంది చూడండి ఆ పదం. అది ప్రకటన గ్రంథం 1:5 నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతియునైనా. ఎంత బాగుంది చూడండి. ఇంతకీ దేవుడు చేసినటువంటి ఆలోచన, దేవుని ఆలోచన, దేవుడు ఒక కార్యమును అమలు జరిపినటువంటి విధానము, యేసు అనే ఒక పేరుతో ఒక మహాశక్తిని ఈ లోకానికి పంపించటము, ఆయన ద్వారా ప్రపంచ పాపములను, ప్రపంచ ప్రజల పాపాలను క్షమించడంతో పాటు ఒక బృహత్తర ప్రణాళికను దేవుడు ఆలోచించి దానిని జరిగించాడు. అదేమిటంటే యేసుక్రీస్తు గారు భూపతులకు అనగా ఈ లోక రాజ్యాల రాజులకు, నాయకులకు అధిపతి. ఆయన అధిపతి, భూపతులకు అధిపతి అంటున్నాడు. భూపతులకు అధిపతి అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అంటారు చూశారండి, రాజులకు రాజు, రాజులకే రాజు అంటే ఇంకా అసలు ఎంత ఉండాలి. ప్రభువులకు ప్రభు, ఈ లోకంలో ప్రభువులుగా పిలిపించుకుంటూ ఉంటారు, లార్డ్. మనకు తెలుసు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఈ వైశ్రాయులను, వైశ్రాయ్స్ ఉన్నారు కదండి బ్రిటిష్ వాళ్ళ, వైశ్రాయులను అనగా భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళను అప్పట్లో వైశ్రాయులు అని పిలిచేవారు. వాళ్ళ పేర్లను మనం చూసినప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ అంటారు. లార్డ్ అనగా ప్రభు, అతడు ప్రభువు. లార్డ్ మౌంట్ బాటన్, లార్డ్ కర్జన్, లేకపోతే లార్డు మరొకడు ఎవడ మర్చిపోయిన ఈ పేర్లన్నీ నేను.
వాళ్ళందరూ లార్డులు అనుకే ప్రభువులా వీళ్ళు? ఎస్ ప్రభువులు. దేనికి ప్రభువులు? ఒక భూభాగము, భారతదేశము అనే ఒక చిన్న భూభాగానికి వాళ్ళు ప్రభువులు అనగా అధిపతులు. కానీ వచ్చినవాడు, పుట్టినవాడు, రాజ్యభారమును భుజాన వేసుకుని పుట్టినవాడు, రాజ్యభారమును భుజాన వేసుకుని పుట్టినవాడు భూపతులకు అధిపతట. భూపతులకు అధిపతట అంటే చాలా పెద్ద విషయమే ఉన్నది యేసుక్రీస్తు గారి దగ్గర. ఏమండి, చాలా పెద్ద కార్యము మీదే, పెద్ద పని మీదే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చాడు మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నేను సర్వాధికారిని మీకు తెలియదు అన్నాడు. నేను సర్వాధికారిని, పిచ్చివాళ్ళలారా ఏంటనుకుంటున్నారు మీరు నన్ను ఇంకా నమ్మట్లేదా అంటున్నాడు. నేను సర్వాధికారిని, సర్వాధికారిని. కీర్తన గ్రంథం 136:3 చూడండి, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఏంటి ప్రభువులకు ప్రభు ఉన్నాడా, ప్రభువులకు ప్రభు ఉన్నాడా అనగా అనేక రాజ్యాల మీద ఆధిపత్యం కలిగిన వాళ్ళను ప్రభువులు అంటారు. మనకు తెలుసు ప్రపంచాన్ని ఇంతవరకు 4 అతిపెద్ద రాజ్యాలు పరిపాలించాయి. అందులో మొదటిది బబులోను మహాసామ్రాజ్యం, అయితే రెండవది మాదీయ పారశీక సామ్రాజ్యం, మూడవ వాళ్ళు గ్రీకులు, అయితే నాలుగో వాళ్ళు రోమన్స్. వారి తరువాత భూభాగాలను పరిపాలించిన పెద్ద సామ్రాజ్యంగా మనం బ్రిటిష్ సామ్రాజ్యం, ఎందుకంటే అనేక దేశాలను వారు ఆక్రమించుకున్నారు కాబట్టి మనం వారి గురించి కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఈ రాజ్యాలు వారి వారి భూభాగములకు మాత్రమే పరిమితమైనవి తప్పించి ప్రతి దేశమునకు, లేకపోతే ప్రతి ఖండమునకు, లేకపోతే ప్రతి ప్రాంతమునకు వారి ఆధిపత్యం వెళ్లలేదనే మనం చెప్పాలి. అటు బబులోను కానివ్వండి, ఇటు మాదీయ పారశీకులు కానివ్వండి, లేకపోతే అటు గ్రీకులు కానివ్వండి, ఇటు రోమన్స్ కానివ్వండి, పరిమిత ప్రాంతానికే వాళ్ళు తమ అధికారాన్ని ఉంచగలిగారు తప్పించి విస్తృతపరచలేకపోయారు. కానీ ఈ ప్రభువు ప్రభువులకే ప్రభు అట, ప్రభువులకే ప్రభు. ప్రకటన గ్రంథము 19:16 రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. రాజులకు రాజును, ప్రభువునకు ప్రభువు, ప్రభువులకు ప్రభువు, ప్రభువులకు ప్రభువు. రాజులకే రాజట, రాజులకే రాజట, ప్రభువులకే ప్రభు అట. ఏకంగా చూడు, ఆయన నామం లిఖింపబడి ఉంటుంది, ప్రభువులకు ప్రభువు. కాబట్టి దేవుని పిల్లారా, మనం చూస్తున్నటువంటి యేసుక్రీస్తు గారి పరిస్థితి ఏమిటో మనకు తెలుసు. ఒక నిస్సహాయుడుగా, బాగా మెత్తనైన వాడిగా, సున్నితమైన వాడిగా, ఎవరిని పల్లెత్తు మాట అనని వాడిగా, అందరూ తనను కొడుతున్నా, హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, ఏమీ తిరగబడి వారిని దూషించని వాడిగా ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా దయనీయంగా, చాలా దీనుడిగానే మనకు కనిపిస్తాడు. ఆయన దీనుడిగానే బ్రతికాడు మనందరికీ తెలుసు. మనవలే పొగరుతో, అహంకారంతో, గర్వంతో, నిర్లక్ష్యంతో, ధిక్కారణ ధోరణితో, తాను అధిపతిని, నాకేంటి, ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజును, చక్రవర్తిని, నా దేవుడే నన్ను సాక్షాత్తు పంపించాడు, మీరంతా మీ బతుకులంతా ఆఫ్టర్ ఆల్ అని చెప్పి యేసుక్రీస్తు గారు ఎక్కడ మనవలే విరుచుకుపడి మాట్లాడినట్టుగా కానీ, విర్రవీగి మాట్లాడినట్టుగా కానీ మనకెక్కడ కనపడదు. చాలా సాధారణమైనటువంటి జీవితం కన్నా తక్కువ జీవితాన్ని ఆయన గడిపినట్టుగానే మనకు కనబడుతుంది. అందుకే క్రీస్తు అనగానే చాలా మందికి చాలా లోకువ. ఈరోజు మతశాంతవాదులు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు గారి గురించి ఎలా బడితే అలా మాట్లాడిస్తూ, ఎలా బడితే అలా పేలిపోతూ ఉంటారు. కానీ ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఎలా ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు? అంతే కదండి, అసలు భూపతులకే అధిపతి అంటే ఒక మహాపరాక్రమశాలి అయి ఉండాలి, యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడై ఉండాలి. ఎందుకంటే ప్రపంచపు రాజులలో చాలామంది యుద్ధ విద్యలలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఒక అలెగ్జాండర్ని చూసినప్పుడు, యుద్ధ వీరుడు, యుద్ధ సైనికుడు అతడు. అలాగే ఎంతోమంది చక్రవర్తుల్ని, రాజుల్ని మనం చూసినప్పుడు వాళ్ళు స్వయంగా యుద్ధాల్లో పోరాడి జయించి రాజ్యాలను నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు, దావీదు యుద్ధ ప్రవీణుడు, ఒక సౌలు కూడా యుద్ధ ప్రవీణుడే అతడు కూడా. అలా బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు యుద్ధ ప్రవీణులు కనపడతారు. కానీ ఈ రాజు
వాళ్లకన్నా యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించిన వాడై ఉండాలి, కత్తి తిప్పడంలో చెయ్యి తిరిగిన వాడై ఉండాలి, పరిపాలనలో న్యాయమైన తీర్పులు తీర్చడంలో, లేక రాజకీయాన్ని, లేక రాజనీతిని, రాజకీయం అనటం కన్నా రాజనీతిని నెరపడంలో అందవేసిన చెయ్యి అయి ఉండాలి. లేకపోతే ఇన్ని దేశాలుండగా భూమి మీద ఈ భూపతులందరికీ అధిపతి అనే ఒక మాట యేసుక్రీస్తు గారి గురించి ఏమీ కాకుండా తేలిగ్గా ప్రకటన గ్రంథంలో ప్రయోగించేశాడంటే దేవుడు. దీని వెనక ఏదో ఒక గొప్ప విషయమే ఉన్నది, గొప్ప సంగతి ఉన్నది. క్రీస్తు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏదో చాలా బలీయమైనదే ఉన్నది. ఏముంది? ఎలా యేసుక్రీస్తు గారు భూపతులకు అధిపతి? ఎలా? చూడక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథము 55:4 ఇదిగో జనములకు సాక్షిగా, అతడిని నియమించితిని జనములకు సాక్షిగా, రోల్ మోడల్, జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని నేను అంటున్నాడు. అతన్ని నియమించితిని. యేసుక్రీస్తు ఇస్ ఎ మాస్టర్, ఈజ్ ఎ కింగ్, ఈజ్ ఎ కాంక్వరర్. ఎన్ని పదాలు మనం చూసామండి, అధిపతి అనే మాటకున్నటువంటి అర్థాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఏలిక, స్వామి, రక్షించువాడు, పరిపాలించువాడు, పరిపాలించువాడు. క్రీస్తు పరిపాలన సాగుతోంది అంటున్నాడు. దేవుడు ఆయనను రాజుగాను అధిపతులకు అధిపతిగాను, అనగా భూరాజులకు అధిపతిగాను నియమించాడు అని చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రకటన గ్రంథము 17:14 వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు విఫలమైపోయిన ప్రపంచ రాజ్యాలను చూశాడు, విఫలమైన భూపతుల పరిపాలనను చూశాడు. దేవుడు రాజు అంటే ఇలా ఉండకూడదు అనుకున్నాడు, పరిపాలన అంటే ఇలా ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. కాబట్టి ఈ భూలోకాన్ని ఎంతమంది రాజులైతే పరిపాలిస్తున్నారో వారందరినీ మించిన పరిపాలన ఈ ప్రపంచానికి చూపించాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఒక అధిపతిని ఈ లోకానికి పంపించాడు. ఈ కాలంలో అధిపతులు అనగా రాజ్యాలను పరిపాలించేవారు ఎంతటి అసహ్యమైన బ్రతుకులను బ్రతుకుతున్నారో మనకు తెలుసు. ఎందరో దేశాధ్యక్షుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు కావచ్చు, లైంగిక ఆరోపణలు కావచ్చు, స్కామ్లు కావచ్చు, అధికార దుర్వినియోగ ఆరోపణలు కావచ్చు, అధికారం కొరకు హత్యలు చేయించడం అనే ఆరోపణలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఈ ప్రపంచ భూపతులు దారి తప్పిపోయారు. పరిపాలన అంటే ఏమిటో తెలియట్లేదు. ఈ అధిపతులు పరిపాలన సక్రమంగా లేదు. కాబట్టి దేవుడు ఆలోచించి ఒక అధిపతిని ఈ లోకానికి పంపించి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. ఆయనే భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు గారు. ఇకపోతే ఈయన భూపతులకు అధిపతిగా ఎలా నిలిచాడు నాటి నుండి నేటి వరకు అన్నది మనం రేపు చూద్దాం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు గారు చిన్నవాడు కాదండి, చేతకానివాడు అంతకన్నా కాదు. ఒకవేళ క్రీస్తును చేతకానివాడిగా నిలబెట్టిన వారు ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు క్రైస్తవులు తప్ప మరెవరూ కారు. ఎందుకంటే క్రీస్తులోని శక్తి నీకు అర్థం కాలేదు, క్రీస్తు పరిపాలన నీకు తెలియలేదు, క్రీస్తు ఎందు నిమిత్తం ఉన్నాడో ఈ క్రైస్తవులు తెలుసుకోలేదు. యేసుక్రీస్తు ఎందుకున్నాడు? నిన్ను స్వస్థపరుచు దేవుడు యేసుక్రీస్తు, నీ తలపోటు తీసేవాడు యేసుక్రీస్తు, నీ జ్వరం తగ్గించాల్సిన వాడు యేసుక్రీస్తు. ఇవాళ గ్రూప్లో ఒక మెసేజ్ చూశానండి, మళ్ళీ పన్ను నొప్పి, తలపోటు, బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది, ప్రార్థన చేయండి. ఏ హాస్పిటల్కి వెళ్ళవా, నువ్వు రోగం వస్తే ఇంక దేవుడేనా, యేసుప్రభువేనా, ఇంకెవడు లేడా, ఏ డాక్టర్ లేడా, నీకు వైద్యం చేయించుకోలేవా? అంటే ప్రభువు అనగానే ఒక డాక్టర్ని చేశారండి. అధిపతి భూపతులకు అధిపతి అని ఆయన చెబుతుంటే ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి వస్తున్నాడు, రాజ్యభారం భుజం మీద ఉన్నది అంటే జబ్బు వస్తుందని, జ్వరం వస్తుందని అధిపతికి చెబుతావా? భూపతులకు అధిపతికి చెప్పగలవా మనకుంట్లో బాలేదని? అలా తయారు చేశారు.
ఈ రోజున క్రీస్తు ఆధిపత్యం అర్థం కాక ప్రపంచం క్రీస్తుని అవమానిస్తోంది అంటే దానికి కారకులు మాత్రం క్రైస్తవులే. జ్ఞాపకం ఉంచుకోండి, క్రీస్తు అంటే ఏమిటో క్రైస్తవులకి అర్థం కాలేదు. ఆయన ఎంతటి అధిపతో, రాజులకు ఆయన ఎటువంటి సూచనలిస్తున్నాడో తెలియలేదు క్రైస్తవులకు, వివరించి చెప్పలేరు వీళ్ళు. ఎంతసేపు ప్రార్థన, ఎంతసేపు పాటలు, ఆదివారం వచ్చినప్పటికి ఆరాధనలు, కానుకలు, సాక్ష్యాలు, చందాలు, ఇంటికి వెళ్ళిపోవు అయిపోయిందంతే. నీకు వెళ్ళి మాంసం కొరండుకు తిన్ను శుభ్రంగా, మళ్ళీ వచ్చే వారం వచ్చే అంతే. నువ్వు ఇలా నీ బ్రతుకంతా వస్తూ వెళుతూనే ఉండు. క్రీస్తు అంటే ఏంటో అర్థం కాకు. ఒకవేళ క్రీస్తు అవసరమైతే అది కేవలం స్వస్థత కొరకు, అవసరాలు తీర్చుకోవడం కొరకు మాత్రమే. ఇదే నీకు తెలిసింది, ఇదే నువ్వు ప్రపంచానికి చెప్పు, అదే నేర్పిస్తున్నారు సంఘాల్లో. అధిపతి, భూపతులకు అధిపతి ఏమిటో మనం రేపు చూద్దాం. ఓకే, అందరూ తప్పనిసరిగా రేపు హాజరవ్వండి. మీకు తెలిసిన వాళ్ళను, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ బిడ్డలను, మీ తల్లిదండ్రులను అందరినీ కూర్చోబెట్టండి వాక్యం ముందు. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం వినకపోతే దేవుడు ముందు మాత్రం నిలబడలేరు. తలెత్తుకుని జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యం వినటానికి మీకు అందుబాటులో ఉన్నప్పుడు రాకపోయినా, మీ కుటుంబాలను వాక్యం ముందు మీరు కూర్చోబెట్టలేకపోయినా, వాక్యం వినిపించలేకపోయినా, దిక్కుమాలిన ప్రేమలు చూపిస్తున్న, అధిక ప్రేమలు చూపిస్తున్న మీరు కానీ మీ కుటుంబాలు కానీ దేవుడు ముందు తలెత్తుకుని నిలబడలేవు ఒక రోజున. జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యాన్ని వినని వారికి దేవుడు ఏదైనా ఎందుకు చేసి పెట్టాలి? వారి ప్రార్థనలు ఎందుకు వినాలి? వారిని ఎందుకు పట్టించుకోవాలి? వాక్యం ప్రకటించబడుతుంటే సంఘం నుండి, సంఘంలో ఉన్నవాడే కూర్చుని వినడానికి కొవ్వు, ఒంటికి కొవ్వు, కొవ్వు తీసేస్తాడు దేవుడు. జాగ్రత్త, జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా సరే మన కొవ్వు దించేస్తాడు ఏదో ఒక రోజున. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పినంతసేపు, గంట, గంటంబావ, గంట పది నిమిషాలు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మీ కుటుంబం చేత, మీ బిడ్డల చేత, మీ స్నేహితుల చేత మీరు వినిపించాలి. లేకపోతే దేవుడు లెక్క మిమ్మల్ని అడుగుతాడు. జ్ఞాపకం ఉంచుకోండి. భూపతులకు అధిపతి, భూపతులు అనగా మనకు తెలుసు, నేను చెప్పాను మీకు, ఈ లోక రాజ్యాలను లేక దేశాలను పరిపాలించే రాజులు. అధిపతులు అనగా మనకు తెలుసు, రాజులు కావచ్చు లేక వారి కింద పనిచేసేవాళ్ళు కావచ్చు. అయితే రాజు అన్న, అధిపతి అన్న ఇంచుమించుగా ఒకే అర్థం వస్తుంది. కొన్ని దేశాలకు అధిపతి ఉంటాడు, అనగా అతడు రాజు కన్నా పెద్దవాడు, అనగా చక్రవర్తి అని చెప్పొచ్చు మనం. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి ఒక భూపతి ఉంటాడు మనకు తెలుసు, అనగా రాజు ఉండొచ్చు, ప్రధాని ఉండొచ్చు, రాష్ట్రపతి ఉండొచ్చు, ప్రెసిడెంట్ ఉండొచ్చు, ఛాన్సలర్ ఉండొచ్చు, ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ భూపతులు అందరూ కూడా తమ దేశాలను పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఈ భూపతుల పైన మరొక అధికారిగా ఎవరు లేరా, అధిపతి ఎవరు లేరా అని మనం ఆలోచిస్తే, లేరు అని ప్రపంచం అనుకుంటూ ఉంది, కానీ ఉన్నారు అని బైబిల్ సెలవిస్తోంది. మానవ మాటను మనం నమ్మాలా లేకపోతే దేవుడు చెబుతున్నటువంటి వాక్యాన్ని మనం విశ్వసించాలని ఆలోచిస్తే, దేవుని మాటే అంతిమం. ఎప్పటికీ కూడా మానవుల ఆలోచనలు దేవుని వాక్యం ముందుకు వచ్చేటప్పటికీ తలక్రిందులు కాక తప్పదు. మనుషుల మాటలు తమ స్వంత బుర్ర నుండి వచ్చినవి, కానీ దేవుడు బైబిల్ గ్రంథం నుండి తెలియచేస్తున్నటువంటి మాటలు, దేవుని ప్రణాళికలు ఆయన బిడ్డలమైన మన భవిష్యత్తుకు అవి దీపికలు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అదేమిటంటే, భూపతులకు అధిపతి కూడా ఒక ఆయన ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చాడు. ఏంటి, భూపతులే పెద్దవాళ్ళు అని మనం అనుకుంటున్నాం. ఒక అమెరికా ప్రెసిడెంట్ చాలా పెద్దవాడు, భారతదేశంలో ప్రధాని చాలా పెద్దవాడు, అలాగే రష్యాలో ప్రెసిడెంట్ చాలా పెద్దవాడు. అటువంటి వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తూ పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నప్పుడు వారి పైన కూడా ఒక అధిపతి ఉన్నాడా అంటే, ఎస్ ఉన్నాడు అని దేవుడు చెబుతున్నాడు. దైవ గ్రంథం చెల్పిస్తోంది. ప్రకటన గ్రంథము 1:5 నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతి అన్నాడు. భూపతులకు అధిపతి అయిన వాడు ఎవరు? మృతుల్లో ఉండి లేచినవాడు, మృతుల్లో ఉండి లేచినవాడు ఎవరో మనందరికీ తెలుసు, ఆయనే యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు గారు కన్యక గర్భాన పుట్టి లోకాన్ని తన రక్త తర్పణ ద్వారా ప్రక్షాళించి తన త్యాగముతో పవిత్రపరచి, పరిశుద్ధపరచి, పునరుద్ధానం ద్వారా మనలందరినీ కూడా లేవనెత్తడానికి ఆయన బలైనవాడు. ఆయన స్థితిగతులను సిలువ మీద మనం చూసినప్పుడు ఆయన చాలా నిస్సహాయుడుగా మనకు కనపడతాడు. తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన స్థితిగతులు అలా అయిపోయాయి అని మనం చెప్పవచ్చు. అయితే వాస్తవానికి ఆయన శక్తిని మనం ఆలోచించినప్పుడు అది
ఈ భూపతులను మించిన మహాశక్తి అనే సంగతి మనకు తెలుసు, చాలాసార్లు చూసాం. అయితే ఈ భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు గారు ఎలా వీళ్ళందరికీ అధిపతిగా ఉన్నాడు, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఏదో మన బైబిల్ గ్రంథం చెప్పింది కాబట్టి భూపతులకు అధిపతి అని మనం చెప్పేస్తే సరిపోతుందా? లేక వీళ్ళందరిపై ఆధిపత్యాన్ని చెలాయించగలిగే ఈరోజున్న ఈ ప్రపంచ దేశాల నాయకుల పరిపాలనను కాలద్రన్నే అనగా వారి పరిపాలనను వేలెత్తి చూపించే ఒక మహా పరిపాలన, సమున్నతమైనటువంటి పాలన క్రీస్తు దగ్గర ఉన్నదా లేదా, ఇది మనం గమనించవలసింది. ఒక భూపతి గొప్పవాడు లేదా చెడ్డవాడు అని మనం దేన్ని బట్టి నిర్ణయించగలము? కేవలం అతడి పరిపాలనను బట్టే నిర్ణయించగలము. భారతదేశంలో ప్రస్తుత పరిపాలన బాగలేదు, లేకపోతే భారతదేశంలో ప్రస్తుత పరిపాలన చాలా బాగుంది, అమెరికాలో పాత ప్రెసిడెంట్ పరిపాలన బాగుంది, వర్తమాన ప్రెసిడెంట్ పరిపాలన సరిగా లేదు, ఇదంతా మనం దేన్ని బట్టి, అతని స్థాయిని మనం దేన్ని బట్టి నిర్ణయించగలము? అతడి పరిపాలనను బట్టి, అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, అతడు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలను బట్టి, అతని మాటలను బట్టి, అంతే కదండి. అలాగే ప్రజల మీద అతడు చూపిస్తున్నటువంటి ప్రభావాన్ని బట్టి, ప్రభావం ఎలా ఉన్నది అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అతడు తీసుకుంటున్నటువంటి, ఒక భూపతి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలా ఆ దేశ ప్రజలను ప్రభావితం చేసి వారి జీవితాలను సంస్కరించగలుగుతున్నాయి, అభివృద్ధి పథంలోకి నడిపించగలుగుతున్నాయి అన్నది వారి సామర్థ్యాలను తెలియజేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి అనేక సంస్కరణలు మనకు తెలుసు. గత ప్రభుత్వ హయాంలో ఇవి జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నవి. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పటి పరిపాలన జరిగిస్తున్నటువంటి వ్యక్తి మంచి ఫలితాలను తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నాడు, వాటిని అమలు చేస్తున్నాడు, ప్రజల జీవితాలలో వెలుగులను నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. గత కాలంలో ఇది జరగలేదు, లేక అంతకుముందు కాలంలో మరొక నాయకుడి వల్ల జరిగింది. ఇలా భూపతుల సామర్థ్యాలను వారి పరిపాలనా విధానం తెలియపరుస్తూ ఉంటుంది. కొంతకాలం ఒక వ్యక్తి పరిపాలించాడు, అతడి తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, మరొక వ్యక్తి పరిపాలన ఎలా ఉంటుందో చూస్తారు, ప్రజలు కూడా చూస్తారు, చూసి అప్పుడు అతన్ని రికమెండ్ చేస్తారు, లేదా అప్పుడు అతడి మీద తమ అభిప్రాయాలను వెలువరిస్తారు. ఇతను బాగా పరిపాలిస్తున్నాడు, ఇతని విధానం బాగుంది, ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. వ్యక్తులను బట్టి పాలనా విధానాలు కూడా మారుతూ ఉంటాయి, ఇది మనం గమనించాలి. వ్యక్తులను బట్టి కూడా పరిపాలనా విధానం మారుతూ వెళుతూ ఉంటుంది. కొందరు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు, పెద్దపీట వేస్తారు, మరికొందరు అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కనుక మనం చూస్తే అభివృద్ధిని పక్కన పెట్టారు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు అని ఒక విమర్శ చేస్తున్నారు చాలా మంది. అభివృద్ధి పరచడం అంటే ఏమిటి? కొత్త ప్రాజెక్టులు నిర్మించడం, కొత్త కర్మాగారాలు నిర్మించడం, ప్రజలకు ఉపాధి చూపించడం, లేక అనేక కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటటువంటి నిర్ణయాలు, అమలు ప్రక్రియ ఇదంతా కూడా. అయితే సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత అనగా పేదల అభ్యున్నతి కొరకు పాటుపడడం, వారికి స్థలాలు ఇవ్వడం, లేకపోతే ఇళ్లు కట్టించి పెట్టడం, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వారి ఖాతాలలో ధనాన్ని జమ చేయడం, ఇవన్నీ కూడా పేదల సంక్షేమ నిమిత్తం తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఒకరు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తారు, మరొకరు సంక్షేమం మీద కేంద్రీకరిస్తారు. అయితే మరొక నాయకుడు రెండింటినీ కూడా సమానంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. అయితే నాయకుడికి మధ్యలో తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలనను మనం చూశాం. అయితే గత రెండు టర్మ్స్ లో కూడా ఇంచుమించు ఒక 8 సంవత్సరాల క్రితం నుండి, లేకపోతే ఒక 6 సంవత్సరాల క్రితం నుండి మరొక పార్టీ బీజేపీ పరిపాలనను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పరిపాలనకు బీజేపీ పరిపాలనకు చాలా స్పష్టమైన తేడా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకే దేశం, పరిపాలింపబడే ప్రజలు కూడా ఒకే జాతి అయినప్పటికీ కూడా పైన కూర్చున్నటువంటి నాయకులను బట్టి పాలనా విధానాలలోనూ నిర్ణయాలలోనూ వాటి అమలులోనూ మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాగే ప్రపంచంలో అనేక దేశాలు ఆయా దేశాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు, నాయకులు, అధిపతులు వీళ్ళందరూ మనకు తెలుసు. వెరీ గుడ్. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిపాలనా శైలి అయినప్పుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి అధిపతులైనప్పుడు,
అసలు ఈ భూపతులందరికీ అధిపతి యేసుక్రీస్తు అనే మాట బైబిల్ చెప్పగలిగింది అంటే అసలు దేనిని బట్టి ఈ మాట చెప్పగలిగింది బైబిల్? ఇది మనకు కావాలి. యేసుక్రీస్తు ఎలా ఈ భూపతులకు అధిపతి? దేనిని బట్టి చెప్పగలం మనం? ఒక డొనాల్డ్ ట్రంప్ పరిపాలన మనం చూసినప్పుడు అమెరికన్స్ సంక్షేమం కొరకు, అమెరికన్లను అభివృద్ధి, వారికి జీవనోపాధి కల్పించడం కొరకు అతడు తీసుకున్న సాహసం పెద్ద నిర్ణయాలు చాలా ఉన్నాయి మనకు తెలుసు. చాలా దేశాల వాళ్ళని రానివ్వకుండా ఆపుచేసాడు, గ్రీన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ నిలిపిచేశాడు. ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా అమెరికన్స్కు ప్రాధాన్యతనివ్వాలి, దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో అతడు చేసిన నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు క్రీస్తు నిర్ణయం, క్రీస్తు పరిపాలన ట్రంప్ పరిపాలనను మించిందా? ఎందుకంటే భూపతి, భూమి మీద ఉన్న ఒక ప్రాంతానికి అధిపతి, భూపతి ట్రంప్ అయితే అతడిని మించిన పాలన క్రీస్తు దగ్గర ఉన్నదా? ఎలా ట్రంప్ను మించిన వాడయ్యాడు యేసుక్రీస్తు గారు? ఎలా వ్లాదిమిర్ పుతిన్ను మించిన వాడయ్యాడు, ఒక రష్యా అధ్యక్షుడిని మించిన వాడయ్యాడు? ఎలా ఒక భారత రాష్ట్రపతిని లేకపోతే ప్రధానిని ఆ పరిపాలన మించిన వాడయ్యాడు యేసుక్రీస్తు గారు? ఒక జర్మనీ ఛాన్సలర్ను మించిన వాడు ఎలా ఎప్పటి నుండో ఆమెను మనం చూస్తున్నాం, జర్మనీ ఛాన్సలర్గా పేరు మర్చిపోయాను, ఒక లేడీ ఉంటారు కదండి పెద్ద ఆవిడ. వీళ్ళందరూ తమ తమ దేశాలను అత్యద్భుతంగా పరిపాలిస్తున్న వాళ్ళు, కానీ వీళ్ళందరికీ హెడ్ అట యేసుక్రీస్తు గారు. ఒక చైనా అధ్యక్షుడి కన్నా పవర్ఫుల్? ఎస్, పవర్ఫుల్ అంటున్నాడు. ఎలా, దేన్ని బట్టి పవర్ఫుల్? ఎలా ఉంటుంది యేసుక్రీస్తు గారి పాలన? అసలు యేసుక్రీస్తు గారి పాలన జరుగుతున్నది అని చెప్పడానికి క్రీస్తు దగ్గర రాజ్యం ఏమైనా ఉన్నదా, క్రీస్తు ఏ దేశాన్నైనా పరిపాలిస్తున్నాడా అన్నప్పుడు అసలు విషయమంతా ఇక్కడే ఉన్నదండి. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు అని మనం చూసినప్పుడు ఒక మంచి మాట నిన్న మనం చూసామండి, మత్తయి సువార్త 2:5 ఎలయనగా, యూదయ దేశపు బెత్లహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి అన్నాడు. ప్రజలను పరిపాలించు అధిపతి, ప్రజలను పరిపాలించు అధిపతి, అధిపతి నీలో నుండి వచ్చును అన్నాడు. ఏమంటే లూకా సువార్త వెళ్ళేటప్పటికి మరికొన్ని సంగతులు మనకు కనపడుతూ ఉంటాయి. లూకా సువార్త 1:31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారును కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అన్నాడు, యుగ యుగములు ఏలును, మరియు ఆయన రాజ్యము అంతము లేనిదయుండును అన్నాడు. పుట్టబోతున్న ఒక శిశువు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యాన్ని ఆయన యుగ యుగములు యుగ యుగములు పరిపాలించబోతూ ఉన్నాడు అని తెలియజేశాడు దేవదూత, తెలియజేశాడు. దేవుని నిర్ణయాన్ని మరియం గారికి తెలియపరిచాడు. ఎందుకంటే ఎవరో పుడుతున్నారు అంటే అందులోకి కన్యక గర్భాన్ని పుట్టేస్తున్నాడు అంటే ఆమె దాన్ని తిరస్కరించే అవకాశం ఉండొచ్చు, కాబట్టి పుట్టిన ఆ పిల్లాడు చేయబోయే పనిని కూడా దేవదూత ముందుగా తెలియపరుస్తున్నాడు. అదేమిటంటే అతడి పరిపాలన యుగ యుగాలు సాగుతుంది అన్నాడు. యుగ యుగాలు, యుగ యుగాలు అంటే ఎప్పుడో ప్రారంభమైంది యేసుక్రీస్తు గారి చరిత్ర మనందరికీ తెలుసు, ఇంచుమించు 2020 అయింది ఇప్పటికీ. ఓకే, ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు గారు పరిపాలిస్తున్నారా? ఆ పరిపాలన ఈ భూపతుల పరిపాలనను మించినదా? అవునని చెబుతోంది బైబిల్, అవునని చెబుతోంది. ఇంతకీ యేసుక్రీస్తు గారికి ఒక రాజ్యం ఉన్నదట, దావీదు రాజ్యమును అంటున్నాడు. క్రీస్తుకు కూడా రాజ్యం ఉన్నదా? ఉంటే అది ఏ రాజ్యంగా మనకు కనపడుతున్నది, అది ఎక్కడున్నది? ఇది మనం ఆలోచించాలి. భూపతులకు అధిపతి అంటే ఏ ఏ విషయాలలో ఆయన అధిపతి, ఏ విషయాలలో అధిపతి? భూపతులందరూ పక్క దుర్నీతి పరులు, మనకు తెలుసు అవినీతి పరులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు. వాళ్ళకి హెడ్ అయినా అంటే వాళ్ళందరినీ మించిన దుర్నీతి పరుడా, అనీతి మంతుడా? వారిని అందరినీ మించిన డబ్బు వ్యామోహాన్ని కలిగిన వాడా యేసుక్రీస్తు గారు? ఎలా అధిపతి ఆయన? ఆయనకు ఒక రాజ్యం ఉందట, ఏ రాజ్యం అది? ఎక్కడున్నది ఈ రాజ్యం? రాజ్యం వచ్చిందా, రాజ్యం లేదా, లేక రాజ్యం రాబోతున్నదా? మత్తయి సువార్త 6:9 యేసుక్రీస్తు గారు చేయించిన ప్రార్థన మనందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. రాజ్యం రాబోతోంది, ఆ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు అని దేవదూత చెబితే యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి అని ఆయన అంటున్నాడు.
రాజ్యం వచ్చిందా? ఏమండి రాజ్యం వచ్చిందా లేదా అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 4:17 వచ్చినాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసింది అన్నాడు. పరలోక రాజ్యము సమీపానికి వచ్చేసింది, ఇంకెక్కడో లేదు, దూరాన లేదు, చాలా దగ్గరలో ఉంది అన్నాడు. అలాగే యోహాను గారు ఆయన కూడా సువార్త ప్రకటించినప్పుడు కూడా మనం ఏం చూసాం, 3:1 చాలా ముఖ్యమైన వచనాలు ఈ 2 వచనాలు. ప్రతి ఒక్కళ్ళు మీ గుండెల్లో వీటిని భద్రపరచుకోండి. క్రీస్తు రాజ్యం ఎప్పుడో వస్తుందని ప్రపంచం అనుకుంటుంది. క్రైస్తవులందరూ నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థనలు చేసేస్తున్నారు, కానీ రాజ్యం వచ్చిందో లేదో తెలియదు. అసలు రాజ్యం ఉన్నదో లేదో తెలియని వాడికి క్రీస్తు సామర్థ్యం ఎలా తెలుస్తుంది? క్రీస్తు ఆధిపత్యం ఎలా అర్థమవుతుంది చెప్పండి, ఎలా అర్థమవుతుంది? అందుకే నేను మీకు చెప్పాను, క్రైస్తవులకే క్రీస్తు అంటే ఏమిటో అర్థం కాలేదు. క్రీస్తు శక్తిని ఇంతవరకు గుర్తించలేకపోయారు. ఏ కారణాలతో క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడో తెలుసుకోలేదు. క్రీస్తు ప్రస్తుతం అధిపత, ప్రస్తుతం రాజా, రాజులకు రాజా, లేక రాబోయే కాలంలో రాజులకు రాజా తెలియదు, ఆలోచించలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు యోహాను? ఏం చెబుతున్నాడు? క్రీస్తు రాకను సరళం చేస్తూ యోహాను ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. 3:1 కాబట్టి మారు మనసు పొందండిరా నాయన, పరలోక రాజ్యం దగ్గరకు వచ్చేసింది అన్నాడు. ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? 4:17 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి, దగ్గరకు వచ్చేసిందని ఆయన అంటున్నాడు. దగ్గరకు వచ్చింది, దగ్గర రాకుండా అక్కడే ఉండిపోయిందా? ఏమండి ఎక్కడి వరకు వచ్చారండి? ఎక్కడి వరకు వచ్చారు? ఇక్కడి వరకు వచ్చామండి, బయట కింద పార్కింగ్లో ఉన్నాము. గంట అయింది రాడు, 2 గంటలైంది రాడు, 3 గంటలైంది రాడు. ఎక్కడున్నారండి అంటే, అదే కింద పార్కింగ్లో ఉన్నామండి, వచ్చేస్తాం వచ్చేస్తాం. అదేంటండి మీరు వచ్చి 3 గంటలైంది ఇంకా పైకి రాకపోవడం ఏంటి, ఇంకా పార్కింగ్లో ఉండడం ఏంటి? వచ్చేస్తున్నామండి అన్నాడు. తెల్లారిపోయింది రాడు, మళ్ళీ ఫోన్ చేసావు రాడు, ఎన్ని సంవత్సరాలైనా రాడే 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 రాడే, ఫోన్ చేస్తే వస్తా ఉంటాడు, ఫోన్ చేస్తే వస్తానంటున్నాడు, వస్తా ఉంటాడు కానీ రాడు, వస్తా ఉంటాడు కానీ రాడు. అదేనా రాజ్యం దగ్గరికి వచ్చిందని చెప్పినప్పుడు దగ్గరికి ఎక్కడి వరకు వచ్చింది? అమెరికా వరకు వచ్చిందా? చంద్రమండలం వరకు వచ్చిందా? పక్కన ఉన్న నక్షత్రం వరకు వచ్చిందా? ఏమండి ఎక్కడి వరకు వచ్చింది? భీమవరం వరకు వచ్చిందా? రాజమండ్రి వరకు వచ్చిందా? హైదరాబాద్ వరకు వచ్చిందా? అసలు ఎక్కడి వరకు వచ్చింది? దేవుని రాజ్యం సమీపించిందట, ఎక్కడి వరకు వచ్చింది తెలియదు క్రైస్తవులకి. అందుకే నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని పిల్లలారా, రాజ్యం వచ్చేసిందండి. క్రీస్తు రాకతోనే క్రీస్తు పరిపాలన ఆధిపత్యాన్ని కనబరచగలిగే రాజ్యం వచ్చేసింది. క్రీస్తు మరణంతోనే దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడింది. ప్రకటన గ్రంథము 5:10 నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. రాజ్య స్థాపన జరగాలి అంటే చాలా కార్యక్రమాలు జరగాలి. ఒక గ్రంథాన్ని నువ్వు విప్పగలగాలి, దానికంటూ నీకు ఒక యోగ్యత కావాలి. అలా యోగ్యుడైన వాడే గ్రంథమును విప్పడానికి అర్హుడు, రాజ్య స్థాపనకు అర్హుడు. కాబట్టి నీవు వధింపబడిన వాడవై. 10 చూడండి అందరూ, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని తీసుకోవడానికి వీలులేని స్థితిలో తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉందది. తీసుకోవడానికి ఎవరికి శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేనప్పుడు వాక్యమైనటువంటి క్రీస్తు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పడానికి యోగ్యతను సంపాదించాడు. నీవు వధింపబడిన వాడవై. ఏమిటా యోగ్యత అంటే? ప్రజల కొరకు వధింపబడాలి, ప్రజల పాప ప్రక్షాళన కొరకు వధింపబడాలి. నీవు వధింపబడిన వాడవై. నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను నీ రక్తమిచ్చి కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేశావు అన్నాడంట. ఎప్పుడు జరిగిందట ఈ రాజ్యస్థాపన? క్రీస్తు రక్తము ద్వారానే రాజ్యస్థాపన జరిగింది. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శిలువలో మరణించినప్పుడే జరిగింది. అప్పుడే జరిగింది, అప్పుడే రాజ్యం స్థాపించబడింది. అదే యేసు రాజ్యం, అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యం కొరకే ప్రార్థించమన్నాడు. వాళ్ళందరూ ప్రార్థించారు, ప్రార్థించిన ప్రకారం రాజ్యం వచ్చేసింది. మళ్ళీ ఇంకా నీ రాజ్యం వచ్చుగాక అని క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు అంటే రాజ్యం వస్తుందో లేదో వీళ్ళకి తెలియదు అన్నమాట. రాజ్యం లేదనుకుంటున్నారు అన్నమాట.
ఎంత దారుణం అండి. దేవుని నిర్ణయాన్ని ఎలా మార్చేశారో చూశారండి ఈ క్రైస్తవులందరూ అజ్ఞానపు ప్రార్థనలతో. అజ్ఞానపు ప్రార్థన ఎప్పటి వరకు ఇది వర్తిస్తుంది? ఎప్పటి వరకు ఇది వర్తిస్తుంది? భోంచేదురుగాని రండి అని, భోంచేదురుగాని రండి. ఎప్పటి వరకు ఈ మాట ఉంటుంది? నువ్వు కూర్చుని భోజనం చేసేసేంత వరకు మాత్రమే, లేక భోజనానికి కూర్చున్నంత వరకు మాత్రమే ఆ మాట అమలులో ఉంటుంది. దాని తర్వాత అనగా నువ్వు భోజనం చేసిన తర్వాత అది నెరవేరిపోతుంది. ఇక మళ్ళీ నువ్వు రెండు భోజనానికి కూర్చొని వచ్చి భోజనం చేయండి అన్నావు అనుకో, నేను పిచ్చోడిని చూసినట్టు చూస్తారు, ఇప్పుడే కదండి తిన్నాము అని. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడి ఉండగా క్రీస్తు మరణించిన నాడే అది నిర్ణయం అయిపోయి ఈ భూమి మీదకు వచ్చేసేస్తే, ఆ రాజ్యంలోనే బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతూ ఉంటే తాను రాజ్యంలో ఉన్నాను, ఈ రాజ్యమునకు క్రీస్తు అధిపతి అనే సంగతి తెలుసుకోలేక నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారంటే ఈ క్రైస్తవుని ఏమనాలి మీరు చెప్పండి? 70 ఏళ్ళు వస్తాయి మళ్ళీ ఒక్కొక్కడికి 70 ఏళ్ళు బైబిల్ పట్టుకు బోధించేస్తాం రోడ్లకి వేస్తున్నట్టు మళ్ళీ ఒక్కొక్కడు ఉన్నాం. వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివేసిన వాళ్ళందరూ కూడా ఉద్ధరించేస్తామని ముసలోళ్ళు అయిపోయేటప్పటికి రాజీనామాలు చేసి ఇంకొక సంవత్సరం ఉందనుక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రోడ్లకి వేస్తారండి బైబిల్ పట్టుకుని, దేవుడు మమ్మల్ని సేవకు పిలిచి చేసుకున్నాడు అని చెప్పి. ఒక్కడికి అక్షర ముక్కు చేత కాదు బైబిల్లోనూ. వీడు వాకింగ్ చెప్పి మళ్ళీ పరలోక ప్రార్థన పేరు పెట్టి వచ్చేసేస్తాడు. వెళ్ళి సంఘాలకు వెళ్ళి చూడండి ఆ మండపం మీద, ఏ సంఘంకి వెళ్ళి చూస్తారో చూడండి. అంత అయిపోయిన తర్వాత పరలోకపు ప్రార్థన, దానిలో పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చేసునుగాక. అంటే ప్రస్తుతానికి మేము లేవు ఆ రాజ్యంలోనే కదా అర్థం. దేవుని మూల ఉద్దేశం దెబ్బతిన్నది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటేనండి, అంటే ప్రస్తుత కాలంలో క్రీస్తు ఏమీ కాదా అసలు. ఎప్పుడో రెండవ రాకడలో వచ్చినప్పుడట 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందట, దాని కొరకట క్రీస్తు రెండవ రాకడలో రాజ్యాన్ని స్థాపిస్తాడట. వీడు చూశాడు మరి, వీడికి జీవిలో చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఏమీ కాదా? క్రీస్తుకే అధికారము లేదా? క్రీస్తుకు శిరస్సు వంచే వాళ్ళు ఎవరు లేరా? క్రీస్తు ఆజ్ఞానుసారంగా బ్రతికే వాళ్ళు లేరా? దేవుని రాజ్యం ఎప్పుడో రాబోతోందా? ప్రస్తుతం లేదా అయితే? కాబట్టి ఈ భావనలు, ఈ ఆలోచనలు, నేడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలన్నీ తప్పు. రాజ్యం కొరకే క్రీస్తు వచ్చాడు తెలుసా అండి? అసలు క్రీస్తు వచ్చిందే రాజ్యం కొరకు. మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు అన్నాడు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ముందేం చెప్పాడు? రాజ్యం రాబోతోంది అన్నాడు. యోహాను గారు ఏమన్నారు? రాజ్యం రాబోతోంది అన్నారు. యేసుక్రీస్తు గారు ఏమని ప్రార్థన చేశారు? నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏ బోధ చేస్తున్నాడు? ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉండబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నవి, ఆ రాజ్యపు రాజ్యాంగం ఎలా ఉండబోతోంది, కాన్స్టిట్యూషన్. ఎందుకు మరలా ఒక రాజ్యం అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు? దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలని ఎందుకు అనుకున్నాడు? మళ్ళీ ఏ భూమి మీద రాజ్యాలు లేవా? యేసుక్రీస్తు గారు పుట్టిన నాటికి రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 4వ పెద్ద సామ్రాజ్యంగా పరిగణించబడుతోంది కదండి. మనకు తెలుసు క్రీస్తు సమయానికి ఉన్నది. మరి మిగిలిన రాజ్యాలు లేవా? అప్పటికి భారత రాజ్యం లేదా? ఉంది, భారతదేశం కాబట్టి ఇతర పేర్లతో ఉంది. ఆఫ్రికాలో రాజ్యాలు లేవా? ఉన్నాయి. ఎక్కడ రాజ్యాలు లేవు చెప్పండి? ప్రతి చోట రాజ్యం ఉన్నప్పుడు, దానికి అధిపతులు ఉన్నప్పుడు మరలా దేవుడు ఒక రాజ్యాన్ని ప్రత్యేకించి స్థాపించవలసిన అవసరమే ఉంది. పైగా కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితమైనటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యము ప్రతి వంశానికి చెందిన రాజ్యము. కేవలం ఇశ్రాయేలు దేశానికి పరిమితమైనది కాదు, ఒక భారతదేశానికి పరిమితమైనది కాదు, ఒక యోర్ధానుకు మాత్రమే పరిమితమైనది కాదు, కేవలం ఒక ప్రజకు మాత్రమే చెందినది కాదు. క్రైస్తవ్యం కేవలం భారతదేశ ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ్యం కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. కేవలం అమెరికన్స్కు మాత్రమే ఇది మరొకరికి లేదు అనడానికి లేదు. ఆ రాజ్యంలో ఎవరెవరు ఉంటాడని చెప్పాడు. ఇందాక మనం చూసాం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రతి వంశములోనూ అన్నాడు చూడండి.
ప్రతి వంశములోను ఆయా భాషలు, ఎన్ని భాషలున్నాయో ఈ భూమి మీద అన్ని భాషల నుండి కూడా ఈ రాజ్యంలోకి ప్రజలు వస్తారు, ప్రజలుంటారు. ఏమంటే ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ప్రతి జనాంగం నుంచి ఉంటారు, ప్రతి ప్రజ నుంచి ఉంటారు, ప్రతి భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు అని లేదు. అదేంటి, అన్ని భాషలలో రాజ్యాన్ని స్థాపించవలసిన అవసరం ఏముంది? ఈ భాషలలో రాజ్యాలు లేవా? అరబిక్ భాష కలిగిన వాళ్ళకి ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. కువైట్ ఉంది, బహ్రెయిన్ ఉంది, ఖతర్ ఉంది, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఓకే, అలాగే హిందీ మాట్లాడే వాళ్ళకి హిందూ దేశం సపరేట్గా ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు ఇంగ్లాండ్ సపరేట్గా ఉంది, చైనీస్ మాట్లాడే వాళ్ళకు చైనీస్ దేశం ఉంది. ఇకపోతే మన దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మనకంటూ ఒక సొంత రాజ్యం లాంటి ఒక రాష్ట్రం ఉంది మనకు కూడా. మరి ప్రతి ప్రాంతంలోనూ అన్నీ ఉండగా మరలా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించవలసిన అవసరం ఏముంది? అవసరం ఉందన్నమాట, అవసరం ఏర్పడిందన్నమాట. కారణం మానవుల రాజ్యాలు అసహ్యమయ్యాయి, కంపు కొట్టాయి, నచ్చలేదు ఆ రాజ్యాలు దేవునికి, ఆ రాజులు నచ్చలేదు దేవుడికి, ఆ పరిపాలన నచ్చలేదు దేవునికి. దానియేలు గ్రంథంలో దీని గురించిన వివరణ చెప్తున్నా, చూడండి ఒకసారి. ఒకసారి అలా టచ్ చేసి మళ్ళీ వెనకొద్దాం మనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. ఆ రాజుల కాలములో, ఏ రాజుల కాలములో? 4వ రాజుల కాలంలో. ముందు 3 రాజ్యాలు అయ్యాయి, మనందరికీ తెలుసు. నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది, ఏమండి, ఆ కళలో ఒక ప్రతిమ కనపడుతుంది. శిరస్సు బంగారు, ఈ ఛాతి ఇదంతానేమో వెండి, ఈ కడుపు తొడలు ఇదంతానేమో ఇత్తడి, కిందకు వచ్చేటప్పటికి రాగి, మట్టి, ఇనుము, ఇలా కలగలిసినటువంటి కొన్ని లోహాలు కనపడతాయి. రాజ్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పుట్టడము, అంతరించిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది, మాదీయ పార్చికులు వచ్చారు, తర్వాత గ్రీకులు పరిపాలించారు, తర్వాత క్రీస్తు పుట్టే నాటికి రోమా సామ్రాజ్యం అమల్లో ఉంది. ఆ రోమీయులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో, ఆ రాజుల కాలములో 44వచనం, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. మళ్ళీ ఎందుకు స్థాపించాలి? ఆల్రెడీ రాజ్యాలు ఉన్నాయి కదా, ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అంటున్నాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవనికి నీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి తుక్కు కింద కొడుతుంది అంటున్నాడు. క్రీస్తు ద్వారా దేవుడు స్థాపించబోయే ఈ రాజ్యం అప్పటి వరకు ఉన్న మిగిలిన రాజ్యాలన్నిటినీ లేపేస్తుంది, దంచి కొడేస్తుంది అంటున్నాడు. ఎగిరిపోతాయి ఆ రాజ్యాలన్నీ కూడా అంటున్నాడు. నిర్మూలనము చేయును గాని అది మాత్రం, అవన్నీ పోతాయి గాని అది మాత్రం యుగముల వరకు నిలుచును అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి దేవుని పిల్లలారా, రాజ్యాన్ని దేవుడు స్థాపించాలనుకున్నాడు. కారణం ఏమిటంటే ఉన్న రాజ్యాలు, ఆయా రాజులు, వారి పరిపాలనలు, ఆ పరిపాలనలో నలిగిపోతున్నటువంటి ప్రజలు దేవుడికి నచ్చలేదండి. ఆ పరిపాలన నచ్చలేదు. అందుకే ఒక కొత్త పరిపాలన కావాలి అని దేవుడు ఆశపడ్డాడు. పరిపాలించేవాడు ఈ భూమి మీద ఉన్న మనుషులలో ఒక రాజు కాకూడదు అనుకున్నాడు. ఆ రాజు, ఆ అధిపతి వీళ్ళందరినీ మించినవాడు, వీళ్ళందరి జ్ఞానమునకు మించినవాడు. ఆ పరిపాలన ఎంతో గొప్పదైన పరిపాలన సాగాలి, అటువంటి పరిపాలన ఉండాలి అని మాట్లాడుతూ, అని ఆలోచిస్తూ తన భావనలు అన్నిటినీ కూడా క్రీస్తు నోట ఉంచి పంపించారు తండ్రి అయిన దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ రాజ్యంలో మనుషులు ఎలా ఉండాలి, ఆ రాజ్యంలోని ప్రజల మధ్య ఎటువంటి పరిపాలన జరగాలి, ప్రజల మధ్యలో ఎటువంటి స్థితిగతులు ఏర్పడాలి, చెప్తున్నాడు 5వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. అంటే పరలోక రాజ్యం ఎలా ఉండాలి? దానిలోని జనులు ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు,
వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఏమండి, దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఇదంతా కూడా ఒక రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన బోధంతా కూడా ఈ రాజ్యం గురించి సాగింది. పైన 23 వచనం చూడండి, అదే పేజీలో పైన 23 వచనం, అందుకే 4:23 వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు. ఏమిటా సువార్త? ఇదిగో 5:1 నుండి మొదలు పెట్టాడు. అంటే చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా దేని కొరకు? రాజ్యము కొరకు. రాజ్యము కొరకు అంటే రాజ్యంలో ఉండవలసిన మనుషుల కొరకు, వారు బ్రతకవలసిన విధానం కొరకు. వీటన్నిటిని నేర్పించేవాడు రాజు. మానవుల మధ్యలో ఈ స్థితిని స్థాపించేవాడు రాజు. అతని పరిపాలన ద్వారా, అతని మాటల ద్వారా, అతడి ఆలోచనల ద్వారా, అతడి నిర్ణయాల ద్వారా అన్నిటినీ అమలు జరిగించేవాడు. ఇది ప్రజా సంక్షేమం అంటే, ఇది అభివృద్ధి అంటే. ఒక 10 ఫ్యాక్టరీలు కట్టుకుని ఆ 10 ఫ్యాక్టరీల్లో మనుషులందరూ వెళ్ళి పనిచేసి శుభ్రంగా డబ్బులన్నీ తెచ్చుకుని నెలయ్యేటప్పుడు జీతం తెచ్చుకుని హ్యాపీగా వండుకు తిని పీకల దాకా తాగి తందనాలాడడం కాదు. అభివృద్ధి చెందడం అంటే మనిషి నైతికంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఈ రోజున అభివృద్ధి చెందిన దేశము అనగానే ఒక అమెరికాను చూస్తున్నాం మనం. అదే అభివృద్ధి అంటే. నేను మీకు పాఠం చెప్పాను, అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అసలు అని. దేవుడు అనుకుంటున్న అభివృద్ధి ఏది అనేది, మనుషులు పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోవడం కాదు అభివృద్ధి, పెద్ద పెద్ద చదువులు ఉచితంగా చెప్పడం కాదు ప్రభుత్వం చేసే అభివృద్ధి. మనుషులలో నీతిని స్థాపించగలగాలి, మనుషుల ప్రవర్తనల మీద ప్రభావం చూపించగలగాలి, మనిషి జీవితాన్ని మార్చగలగాలి. వారికి కేవలం ఉపాధి చూపించడం మాత్రమే కాదు, విలువలను కూడా చూపించగలగాలి. ఈ మాటలన్నీ కూడా ఆత్మ విషయమైన దీనత్వం అనగా నీ ప్రవర్తన లోబడే ప్రవర్తన ఉండాలి అంటున్నాడు. నువ్వు విర్రవీగి బ్రతకకూడదు, విర్రవీగి బ్రతకకూడదు, నెమ్మది కలిగి బ్రతకాలి, సాత్వికంతో బ్రతకాలి. నీతి కొరకు నువ్వు దుర్మార్గమైన పనుల్లోనికి కార్యముల్లోనికి వెళ్ళిపోకూడదు, అడ్డదారులు తొక్కకూడదు. అవసరమైతే నీతి నిమిత్తము ఆకలి దప్పులను నువ్వు భరించాలి. సాటి మనిషి పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి, నీ హృదయంలో శుద్ధి ఉండాలి, మనుషులను సమాధానపరచగలగాలి, నీతి నిమిత్తం అవసరమైతే హింసింపబడాలి. అది దేవుని రాజ్యం అంటే. ఎక్కడుంది చెప్పండి ఇటువంటి రాజ్యం భూమి మీద? ఏ రాజు వీటిని నేర్పిస్తున్నాడు చెప్పండి ప్రజలకు? ఏ రాజు నేర్పిస్తున్నాడు? ఏ రాజు మనుషుల మనస్సులు మార్చగలగాలనుకుంటున్నాడు? ఏ పరిపాలకుడు, ఏ భూపతి మార్చాలనుకుంటున్నాడు చెప్పండి? అధికారం నిలబెట్టడం కొరకు మనుషుల మధ్య చిచ్చులు పెడుతున్నారు, అధికారం పొందుకోవడం కొరకు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, మనిషి మీదకు మనిషిని రెచ్చగొట్టి చంపుకునేంత వరకు తీసుకెళ్లిపోతున్నారు. మొన్నటి వరకు ఏవో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారట, ఇవాళ ఎక్కడో మేరీమాత విగ్రహాన్ని పగలగొట్టారట ఎవరో, లేకపోతే మరెవరో మరొకటి ఏదో పగలగొడతారు. ఎవరో ఒక రథాన్ని తగలబెట్టేశారు. ఎంత బుద్ధిహీనమైన పని చూడండి, ఎవడు చేశాడో తెలియదు. ప్రతీకారంగా ఏం చేశారు? మేరీమాత విగ్రహాలు పగలగొట్టారు. ఎవరు పగలగొట్టారు తెలియదు. మనుషుల మధ్య మారణ హోమాన్ని సృష్టించి 10 మంది చే సెల్యూట్ కొట్టించుకోవడమా అధికారం అంటే? ఏమండి, మనుషుల మనసులు విరిచేసి మనిషిని మనిషిని చంపుకునేటట్టు చేసి, ద్వేషించుకునేటట్టు చేసి సింహాసనం మీద కూర్చుని, లేకపోతే ఒక పెద్ద కాన్వాయ్లో వెళుతూ నేను ఒక దేశానికి అధిపతిని, నేను ఒక రాష్ట్రానికి అధిపతిని అని అనుకోవడమా? అదే పరిపాలకుడి లక్షణం. మనిషి మీదకి మనిషిని రెచ్చగొట్టడమా పరిపాలకుడి లక్షణం? ఈరోజున అమెరికాలో మనం చూసినప్పుడు నల్లవాళ్ల మీద ద్వేషాన్ని కలిగి ఉంటారు ఈ తెల్ల రంగున్న వాళ్ళందరూ కూడా. జాత్యహంకారం, నిన్న మీకు చెప్పాను నేను, జాత్యహంకారం కలిగినటువంటి దేశం అభివృద్ధి చెందిన దేశమా చెప్పండి? దేనిలో అభివృద్ధి? ఎదుటి వాడిని ద్వేషించడంలో అభివృద్ధి, డబ్బు సంపాదించడంలో అభివృద్ధి, విలాసవంతమైన జీవితాలు గడపడంలో, వెచ్చలివిడి జీవితాలు గడపడంలో అభివృద్ధి. 5 రోజులు 4 రోజులు పనిచేస్తారు, 2 రోజులు బీచ్లకు వెళ్ళిపోయి, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి
అమెరికా కల్చర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వెస్టర్న్ కల్చర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏమిటది అభివృద్ధి? నీకు నీతి లేదా? నీకు విలువలు లేవా? అసహ్యమైన కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, వైవాహిక సంబంధాలు విచ్చలవిడిగా ఉంటాయి. ఇదా నీతి? ఇదా అభివృద్ధి? ఇదా జీవితం అంటే అటువంటిదా దేశం? అలా పరిపాలించేవాడా భూపతి? నా కాదు, కాదు. ఇది కాదు దేవుడు ఆశించింది. ఇది కాదు మానవుల మధ్యలో ఉండవలసినది. ఇది కాదు పరిపాలన. ఇది కావు రాజ్యాలు. అందుకే ఒక రాజ్యాన్ని చూపించాలనుకున్నాడు దేవుడు. నేను పంపించబోయే అధిపతిని ప్రతి ఒక్కడూ అనుసరించాలి, ఈ భూపతులందరూ అనుసరించాలి అనుకున్నాడు. అందుకే క్రీస్తును పంపించాడు. రాజ్యపు విలువ ఏమిటో నేర్పిస్తున్నాడు. రాజ్యపు విలువ ఆ రాజ్యంలో ఎలా ఉంటుందో. మత్తయి సువార్త 12:28 ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. కాబట్టి నిశ్చయముగా దేవుని రాజ్యము వచ్చేసింది మీ దగ్గరకు, అది స్థాపింపబడటమే లేట్ అన్నాడు. వచ్చేసింది, తీసుకొచ్చేసాను. నాతో ఉన్నది, నాలో ఉన్నది, నేనుగా ఉన్నది రాజ్యము, నేనుగా ఉన్నది రాజ్యం. రాజునొచ్చాను, నేను రాజునొచ్చాను, స్థాపించబోతున్నాను ఇక రాజ్యాన్ని. ఒకరిని బాధ పెట్టి ఆక్రమించి వధించి సంపాదించుకుంటున్నది కాదు ఇది. అమాయకుల ప్రాణాలు, సైనికుల ప్రాణాలు ఒడ్డి నా అధికారం కొరకు వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుని సంపాదించే స్థాపించే రాజ్యం కాదు ఇది. ఈ రాజ్యం కొరకు నేను ప్రాణం పెట్టి దాన్ని స్థాపించబోతున్నాను అన్నాడు. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి, ఎంత వ్యత్యాసం ఉంది. రాజులు దండయాత్రలు చేస్తూ ఒక గుర్రాన్ని విడిచిపెడతారంటే అశ్వమేధ యాగం అంటారు దాన్ని. అది ఎంతవరకు ఆగకుండా వెళుతుందో ఆ భూభాగం అంతా అశ్వమేధ యాగాన్ని జరిపించిన ఆ రాజు పాదాక్రాంతం చేసేయాలి. లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. ఎంతమంది అడ్డొస్తే అంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతారు. నరమేధం దేని కొరకు? కేవలం రాజ్యాధికారం కొరకు, సింహాసనం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, రాజులు అనే పేరు నిలబెట్టుకోవడం కొరకు. కానీ ఈ రాజు, ఈ రాజ్యం ఎలా స్థాపించబడింది? ఎంతో మంది రక్త తర్పణలతో కాదు స్థాపించబడతా. భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందండి? భారతదేశానికి స్వతంత్రం ఎందరో స్వాతంత్ర సమర యోధుల రక్త తర్పణల వల్ల వచ్చింది. తమ శరీరాన్ని అడ్డువేసి దాస్య శృంఖలాలను తెంచారు వాళ్ళు, ఆ సంఖ్యలను తెంచారు. తమ నరాలు అడ్డువేసి, తమ మాంసాన్ని అడ్డువేసి, తమ రక్తాన్ని చిందించి వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు భారతదేశంగా మనం చెప్పుకుంటున్నాం. గొప్పదైన మన దేశం ఉంటున్నాం. భారతదేశము నా మాతృభూమి అని ఎంత గర్వంగా మనం చెప్పుకుంటాం. ఆనాటి వాళ్ళ త్యాగం, ఎందరో రక్తం చిందింపబడింది. కానీ దేవుడు స్థాపించిన ఈ రాజ్యం, ఈ రాజ్యం దాని కొరకు ప్రభువు తన రక్తాన్ని చిందించాడు. తాను అధికారం, తాను పెత్తను, తాను గౌరవం పొందుకోవడానికి కాదు, ప్రజలను పరిపాలించడానికి, వారికి ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని, రాజ్యాన్ని ప్రసాదించడం కొరకు. ఏమంటే ఏ రాజు ప్రాణాన్ని అర్పించి రాజ్యాన్ని స్థాపిస్తాడు చెప్పండి? అదే కదా వింత, అదే కదా ఈ రాజ్యంలోని విశేషం. రాజ్యం స్థాపించిన తరువాత ఆ రాజ్యంలో భౌతికంగా ఆ రాజు బ్రతికుండాలి. ఏడి లేడే? రాజ్యాన్ని స్థాపించిన యేసుక్రీస్తు గారు ఏడండి? లేడే? లేడు. ఉండవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట అయి ఉన్నాడు. నాడు బ్రతికుండి ఆ రక్తంతో రాజ్యాన్ని స్థాపించేసి తన మాటను స్థిరపరిచి వెళ్ళిపోయాడు. అది ఆ రాజ్యంలోని ప్రత్యేకత, అది ఆ రాజ్యం యొక్క విలువ, అది దాని శక్తి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది, మీ యొద్దకు వచ్చేసింది, వద్దకు ఇప్పుడు వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది, ఇహ స్థాపింపబడటం ఒకటే మిగిలింది అన్నాడు. ఆయన రక్త తర్పణతో దాన్ని స్థాపించేశారు. దేవుని పిల్లలారా, దేవుని రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలుసా అండి? రోమిలకు రాసిన పత్రిక 14:17 చూడండి. భూపతులకు అధిపతి. ఏమిటి క్రీస్తుకున్నటువంటి ఆధిపత్యం? ఏమిటి ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారం? ఎలా ఈ భూపతులందరికీ ఆయన అధిపతి కాగలడు? ఏమిటి ఆ రాజ్యం? ఏంటి ఈ రాజ్యముల కన్నా, అమెరికా కన్నా గొప్పదా అండి? అమెరికా కన్నా గొప్పదా?
జపాన్ కన్నా గొప్పదా? చైనా కన్నా గొప్పదా? ఇస్రాయెల్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం ఆసియాలో, ఇస్రాయెల్ కంట్రీ కన్నా గొప్పదా? దేవుని రాజ్యం దేనిలో గొప్పదో చెబుతున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి. దేవుని రాజ్యం అట అదొక నీతి రాజ్యము. అంటే ప్రభువు ఎవరై పరిపాలిస్తాడు? ప్రభువు నీతిమంతుడై పరిపాలిస్తున్నాడు. ప్రభువు ఏమి నేర్పిస్తాడు? ప్రభువు నీతిని నేర్పిస్తాడు. దేవుని రాజ్యం ఏ రాజ్యం? అది నీతి రాజ్యము. దేవుని రాజ్యం తినడం కాదు, తాగడం కాదు, మంచి ఫుడ్. కువైట్లో మంచి ఫుడ్, ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఖరీదైన భోజనాన్ని తినే దేశాలలో కువైట్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, ఖతర్ అనుకుంటుంది, బహ్రెయిన్ అనుకుంటా. ఆ తర్వాత ఈ స్థానంలో అమెరికా ఉంది. అత్యంత నాణ్యమైన ఫుడ్, అదే అభివృద్ధి అనుకుంటున్నారు. లేకపోతే అదే గొప్ప రాజ్యంలో బ్రతకడం అనుకుంటున్నారు. ఒక ఖరీదైన కాఫీ తాగుతాడు, ఆ కాఫీ ఖరీదు 5 దినార్లో 10 దినార్లో ఉంటుంది. జస్ట్ ఒక మామూలు కాఫీ సైజే ఉంటుంది కూడా. 5 దినార్లో 10 దినార్లు అంటే మోర్ దాన్ 2500 రూపాయలు భారతదేశ కరెన్సీలో ఒక కాఫీ. వాళ్ళు పెట్టుకునే ఒక వాచ్ కొన్ని లక్షల ఖరీదు. ఒక వాచ్ సెట్ మీరు చూస్తే 25,000 దినార్లు ఒక వాచ్ సెట్ అనగా ఇంచుమించు ఇండియన్ కరెన్సీలో 50-60 లక్షలు. అది ఇండియా వెళ్ళేటప్పటికి కోట్లు మీద వెళ్ళిపోతుంది ట్యాక్స్లన్నీ కలుపుకుని. అంత ఖరీదైన అలంకరణతో నువ్వు ఉండటం అభివృద్ధిని సూచిస్తుందా? అది రాజ్యమా? అది రాజ్యమా? నీతి లేదా? నీతి అవసరం లేదా? మంచి రైల్వే లైన్ వేసుకోవడం అభివృద్ధి చెందడమా? బుల్లెట్ రైళ్లు వేయడం అభివృద్ధి చెందడమా? విమాన వ్యవస్థలు విస్తృతంగా ఉండడం, ప్రతి ఊరికి విమాన సదుపాయం ఉండడం అభివృద్ధి చెందడమా? అదా రాజ్యం అంటే? ఇలా ఉండాలా రాజ్యాలు? ఇటువంటి రాజ్యాలను దేవుడు కోరుకున్నది చెప్పండి. అమెరికా రాజ్యం గొప్పదే? ఎవడికి గొప్ప? దేవుడికి కాదు గొప్ప, ప్రభువుకి కాదు గొప్ప. అమెరికాలో ఉన్న వాళ్లకు గొప్ప, అక్కడికి వెళ్ళి బ్రతకాలని చదువుతున్న వాళ్లకు గొప్ప, మనకు కాదు, క్రైస్తవుడికి కాదు, దేవుడికి కాదు గొప్ప, వాళ్లకు గొప్ప. ఇంగ్లాండ్ ఎవడికి గొప్ప? లండన్లో పనిచేయడం, అక్కడ డబ్బు సంపాదించడం, అక్కడ బ్రతకడం, అక్కడికి లండన్ వెళ్ళిపోవాలనుకో, అది ఎవడికి గొప్ప? వాళ్లకు గొప్ప, అక్కడ బ్రతకాలనుకున్న వాడికి గొప్ప, దేవుడికి కాదు గొప్ప. జపాన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఆసియా ఖండంలో, ఎవడికి గొప్ప? దేవుడికి ఏమన్నా గొప్ప అండి? దేవుడికి గొప్ప? ఆ టెక్నాలజీ అంతా ఎవరిది? దేవుడిది. ముడి పదార్థం అంతా ఎక్కడిది? దేవుడిది. చిచ్చి 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 అంటాడు దేవుడు వీటన్ని. అంటే చిచ్చి చిచ్చి అసహ్యం పడుతుంది నాకు అంటున్నాడు. ఇది కాదురా రాజ్యం అంటే. మీరు కాదురా ప్రభువులు అంటే, మీరు కాదు అధిపతులు. అసలు శీతలైన అధిపతి వస్తాడు, రాజ్యం అంటే ఏమిటో అది ఎలా ఉండాలో చూపిస్తాడు అంటున్నాడు. అందుకే దేవుని రాజ్యము నీతి సమాధానము అంటున్నాడు. దేవుని రాజ్యము నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతుందా? బ్రతుకులో నీతుందా? గ్రామంలో నీతుందా? జిల్లాలో నీతుందా? రాష్ట్రంలో నీతుందా? వ్యక్తిగతంగా ఎవడైనా నీతిగా బ్రతుకుతున్నాడా? నీతిగా బ్రతుకుతున్నాడా? నీ దేశమంతా నీతిమంతులతో నిండి ఉంటే అది దేవుని రాజ్యము. ఒక మంచి ఉదాహరణ మత్తయి సువార్త. ఎన్ని రకాలుగా చెప్పాడండి, ఎన్ని రకాలుగా చెప్పాడంటేనండి అసలు యేసుక్రీస్తు గారు. ఆయన బోధంతా దేని గురించి అండి? ఆయన బోధంతా దేని గురించి? దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము. ఏమిటి రాజ్యం? అది ఎలా ఉంటుంది? దానిలో మనుషులు ఎలా ఉండాలి? దానిలో ప్రవర్తన ఎలా ఉండాలి? జనులు ఎలా జీవించాలి? ఎటువంటి వాతావరణం ఉండాలి? 13వ అధ్యాయం 24వచనం, ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పను. ఏమనగా? పరలోక రాజ్యము, భూమి మీద ఉన్నటువంటి రాజ్యమే ఒకనాడు పరలోక రాజ్యముగా మారుతుంది అనే సంగతి మనకు తెలుసు. అక్కడ ఈ రాజ్యంలో ఎలా ఉంటుందట? మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉంటుంది అంటున్నాడు. మంచి విత్తనాలు, దేవుని రాజ్యంలో అన్ని మంచి విత్తనాలే ఉంటాయి. 31వచనం, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన అవగింజ పోలి ఉంటుంది. పరలోక రాజ్యము అనగా పరలోకము వెళ్లబోయే రాజ్యము. పరలోకము వెళ్లబోయే రాజ్యము బాగా గమనించండి.
దేవుడు స్థాపించిన రాజ్యమే పరలోకానికి వెళ్లబోయే రాజ్యము. ఆ రాజ్యంలో ఉన్నవాడే పరలోకానికి చేరుకోగలడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకేమి ఉండవు. బాగా గమనించండి, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో కలిసి బ్రతకడం తప్ప, ఇక అక్కడ నీతితో కూడినటువంటి బ్రతుకు తప్ప ఇక అక్కడ ఏమీ ఉండవు. సమస్తము ఈ భూమి మీదే ఉంటాయి. ఆ రాజ్యం భూమి మీదే స్థాపించబడుతుంది. ఆ రాజ్యంలోకే ప్రతి ఒక్కడు ప్రవేశించాలి. ఆ రాజ్యానికి తగినట్టుగా నీతితో జీవించాలి. అలా బ్రతికిన వాడే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడానికి, కనుక దేవుడి చెంతకు చేరిపోవడానికి అర్హుడు. కాబట్టి రాజ్యం గురించిన అనేక సంగతులు ఆయన చెబుతూ వచ్చాడు. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యం అని మాట్లాడుతూ ఏమండి 25వ అధ్యాయము పరలోక రాజ్యము అంటున్నాడు. తమ దివిటీని పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలు పరలోక రాజ్యములు అనగా దేవుడు స్థాపించిన రాజ్యములు సిద్ధపాటు ఉండాలి. ఎప్పుడు కూడా నీతి ఉండాలి. ఎప్పుడు కూడా సంసిద్ధత ఉండాలి. ఎప్పుడు కూడా 14వ వచనం చూడండి. పరలోక రాజ్యము, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుంటుంది. నా రాజ్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నీ నిగ్గు తేల్చబడుతుంది దేవుని రాజ్యంలో. నీ నీతి ఎంత, నీ భక్తి ఎంత, నువ్వెంతవరకు దేవుని కొరకు పనిచేస్తావు, ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలోనే తేల్చబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారు, వీటన్నిటినీ కూడా మనం ఆలోచిస్తూ వెళుతున్నప్పుడు, వీటన్నిటినీ పరిశీలిస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, దేవుని రాజ్యము చాలా చాలా విలువైనది. ఆ రాజ్యంలోనే మనమందరము బ్రతుకుతున్నాం. మనమందరం అంటే ప్రపంచ ప్రజలందరూ కాదు, ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యంలో జీవించవలసిన వాడు. ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నవాడు, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నవాడు. మరి ఆ రాజ్యంలో జీవితం ఎలా ఉండాలి? ఆ రాజ్యంలో క్రీస్తు పరిపాలన అమలులో ఉండాలి. ఏమండి, దేవుడు స్థాపించిన రాజ్యంలో క్రీస్తు ఆజ్ఞలు అమలు జరగాలి. క్రీస్తు మాట చెల్లుబాటు కావాలి. దేవుని రాజ్యము అనగా క్రైస్తవ రాజ్యము ప్రపంచ అధిపతులకు దిశానిర్దేశం, మార్గదర్శకం చేసేదై ఉండాలి. అనగా క్రైస్తవులందరూ నీతితో కూడిన బ్రతుకు బ్రతుకుతూ, ఆ బ్రతుకును, ఆ నీతిని ఈ ప్రపంచానికి కనబరుస్తూ తెలియబరుస్తూ అధిపతులే ఆ నీతి దగ్గరకు వచ్చేటట్టుగా చేయాలి. దేశాలకు దేశాలే క్రీస్తు సూచించిన రాజ్యంలోనికి ప్రవేశించగలగాలి. క్రీస్తు ఆలోచనలు ప్రతి రాజ్యంలో అమలు జరగగలగాలి. ప్రతి దేశ నాయకుడు క్రీస్తు సూచించిన నీతి మార్గాన్ని అనుసరిస్తూ తన దేశాన్ని పరిపాలించగలగాలి, తన రాజ్యాన్ని పరిపాలించగలగాలి. ఇది జరుగుతుందా? ఇది అమలవుతుందా? దేవుని రాజ్యం అంటే ఏమిటో అసలు క్రైస్తవులకైనా అర్థమైందా? ఆయన రాజ్యంలో ఎలా బ్రతకాలో తెలిసిందా? ఎటువంటి జీవితాలు ఉండాలో తెలిసిందా? క్రైస్తవులు కూడా పదవీ వ్యామోహాలతో, ధనాపేక్షలతో, వ్యభిచారాలతో మగ్గిపోతూ నలిగిపోతూ ఉంటారు. క్రైస్తవులు కూడా, మనం కూడా. నీకు కూడా డబ్బు పిచ్చే సాధారణ మనిషికి వాడికి డబ్బు పిచ్చి, వాడెక్కడ బ్రతుకుతున్నాడు? వాడు మామూలు దేశంలో బ్రతుకుతున్నాడు. దేశంలో ఉన్న వాళ్ళకందరికీ ఏమి తెలుసో వాడికి కూడా అదే తెలుసు. అదేమిటంటే బాగా డబ్బు సంపాదించి ధనవంతుడైపోవాలి, అదొక దేవుడి ఆశీర్వాదం అని చెప్పుకోవాలి. క్రైస్తవ్యం గురించి తెలియని వాళ్ళు ఏం చెప్పుకుంటారు? ఎవరో ఒక దేవతో లేకపోతే దేవుడి కటాక్షం అనుకుంటారు. దేవుని కటాక్షం వల్ల నేను ఎంత ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అయ్యాను పాలన దేవత వలన. క్రైస్తవులు ఏం చెప్పుకుంటున్నారు? దేవుని ఆశీర్వాదం వల్ల నేనెంత గొప్పవాడిని అయిపోయినాను వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే నువ్వు ధనాన్ని కలిగి ఉండి అది దేవుడి దయ్యంటున్నావు లేకపోతే దేవుడు ఇచ్చేసాడన్నావు, వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది దేవుని రాజ్యమేనా? అది క్రీస్తు రాజ్యమేనా? అది పరలోక రాజ్యమేనా? ఈ వ్యత్యాసాలు దేవుని రాజ్యంలో ఉండవచ్చా? అది క్రీస్తు రాజ్య పాలన అవుతుందా? ఏమండి, భూపతులకు అధిపతి ఎలా అవుతారు? యేసుక్రీస్తు గారు ఎవరి వలనవుతాడు? ఎవరు క్రీస్తుని భూపతులకు అధిపతిగా నిలబెట్టాలి? ఏమీ తెలియదు, ఆలోచన లేదు. నీతి రాజ్యం అంటే ఏమిటో తెలియదు. దేవుని పేరు చెప్పి మోసం చేసుకోవడం తెలుసు. స్వస్థతల పేరు చెప్పి
దోచుకోవడం తెలుసు, ప్రజలను మభ్యపెట్టడం తెలుసు, ప్రార్థనల పేరుతో, ఉపవాస ప్రార్థనల పేరుతో, సంపూర్ణ రాత్రి ప్రార్థనల పేరుతో. రాజ్యం తెలియదు, రాజ్యంలో ఎలా బ్రతకాలో తెలియదు. ఎలా వెళతాం రాజ్యంలో సరిగా బ్రతకకపోతే పరలోకానికి, పరలోక రాజ్యానికి? ఎలా అవుతాడు క్రీస్తు భూపతులకు అధిపతి? క్రైస్తవుడికే అర్థం కానప్పుడు, క్రైస్తవుని వలన ఇదంతా జరగవలసి ఉన్నప్పుడు, క్రైస్తవుడికే తాను చేతపట్టుకున్న గ్రంథపు విలువేమిటో అర్థం కానప్పుడు, క్రీస్తుని గురించిన సంపూర్ణ వివరణ తెలియనప్పుడు, ఎలా ఎలా క్రీస్తుని భూపతులకు అధిపతి చేయగలడు? ఆలోచించండి దేవుని పిల్లలారా, చాలా విలువైన పాఠము, చాలా పెద్ద పాఠం రేపు కూడా ఉంది. తెలుసుకోండి, గ్రహించండి వాక్యాన్ని, క్రీస్తు శక్తిని తెలుసుకోండి, దేవుని రాజ్యపు విలువ తెలుసుకోండి. ఏదో మనం పుట్టామా, బ్రతికామా, చచ్చామా, పుట్టేశామా, బ్రతికేస్తున్నామా, చచ్చిపోతున్నావా, అంతే. ఎంత సంపాదించాం మధ్యలో, ఎన్ని ఆస్తులు కొడగట్టాం మధ్యలో? క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించగలవా? క్రీస్తు రాజ్యం అంటే ఏంటో సమాజానికి వివరించి చెప్పగలవా? అటువంటి ఆలోచనలు, అటువంటి లక్ష్యాలు, గమ్యాలు ఏవైనా ఉన్నవా? సమాజానికి సువార్త ప్రకటిద్దామనే ఆలోచన ఏమైనా ఉన్నదా? కొన్ని సువార్త ప్రకటనకు నిలబడితే దాని వెనక బలంగా నిలబడదామనే ఆలోచన ఎవరికైనా ఉందా? దేనికి ముందుకు రాడు క్రైస్తవుడు, దేవుని శక్తిని తెలుసుకోలేడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించలేడు. ఆ రాజ్యం మాత్రం వీడికి ఇచ్చేసేయలేదు దేవుడు చచ్చిపోయిన తర్వాత. కనీసం వాక్యం వినలేడు, వాక్యాన్ని వినడానికి శ్రద్ధ ఉండదు, బిడ్డల చేత వినిపించడానికి శ్రద్ధ ఉండదు, భర్తలను కూర్చోబెట్టి వినిపించడానికి, భార్యను కూర్చోబెట్టి వాక్యం వినిపించడానికి ఆసక్తి ఉండదు. పరలోకం మాత్రం ఇచ్చేసేయలేదు దేవుడు, ఇస్తాడు నీకు బాగా. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో వేల మంది బాప్తిస్మాలు తీసుకుని దేవుని రాజ్యంలోకి వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు గారు భూపతులకు అధిపతిగా అసలు కనపడుతున్నాడా ఈ ప్రపంచంలో? క్రీస్తు మాటకు విలువిచ్చి క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందా? అంత ఎత్తుకు ఏ దేశమైనా అసలు ఎదిగిందా? ఎందుకు ఎదగలేదు? ఎందుకు ఎదగలేదు ఇంతవరకు? అంటే దేవుని ఆశలు మళ్ళీ కుప్పకూలిపోయాయి. మానవ రాజ్యాలు అన్ని తాను ఆశించిన స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకుని, వీటన్నిటి నియమించిన ఒక గొప్ప రాజ్యాన్ని చూపించాలి అని ఆశపడి క్రీస్తు ద్వారా దాన్ని స్థాపించాడు. దానినైనా క్రైస్తవులు గ్రహిస్తారు అనుకున్నాడు. ఒకనాడు ఇస్రాయేలు దేశాన్ని, రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. వాళ్లను చూసి ప్రపంచ ప్రజలందరూ కూడా తన దగ్గరకు రావాలని ఆశపడ్డాడు. అది భగ్నమైంది, కుప్పకూలు చేశారు ఇస్రాయేలీలు. మరలా క్రైస్తవులు ఈసారి ఒక జాతే కాదనుకున్నాడు, ఒక వంశమే కాదనుకున్నాడు. ఒకనాడు ఇస్రాయేల్ వంశము మాత్రమే, ఒకనాడు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు మాత్రమే, కానీ నేడు ప్రతి వంశములోను, ప్రతి జనములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను అనుకున్నాడు, నాకు ఒక రాజ్యం కావాలి. ఒకనాడు ఒక జనాంగం నుండే రాజ్యాంగం, ఒక జనాంగం నుండే రాజ్యం, ఒక భాష నుండే రాజ్యం, ఒక వంశము నుండే రాజ్యం అనుకున్నాడు. కానీ నేడు అలా కాదు, ప్రతి వంశము. మరి వంశాలను ఏమర్థం చేసుకున్నాయి ప్రపంచ ప్రజలందరూ కూడా క్రీస్తుని? ఎవరు గ్రహించగలుగుతున్నారు చెప్పండి? దేవుని రాజ్యం మరలా కుప్పకూలిపోతోందండి. నమ్మి బాప్తిస్తుంది చేసుకున్నావు మాకెండి దేవుని రాజ్యంలోకి ప్రవేశించేస్తున్నావు అనుకుంటున్నారే తప్పించి, రాజ్యపు విలువ, రాజ్యాన్ని సమాజానికి కనబరచడం ఎలా అన్నది అర్థం కావట్లేదు. ఆ రాజ్యపు విలువను ఈ ప్రపంచానికి మనం ఎలా చూపించగలం? క్రైస్తవుడే చూపించాలి. అందుకే కొన్ని నెలల క్రితం లాక్డౌన్ ప్రారంభంలో నేను మాట్లాడినప్పుడు దేవుడు ఆశించినటువంటి రాజ్యపు నమూనా ఎలా ఉండాలో దాన్ని ప్రపంచానికి చూపిద్దాం, ఒక వ్యవస్థగా మనం బ్రతికి సమాజానికి మార్గదర్శకంగా ఉందాం అన్నాం. ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? నువ్వు బాగా సంపాదించుకున్నట్టు ఉంటుందా? నువ్వు నిష్ఠానుసారంగా తాగి తిరిగేటట్టు ఉంటుందా? లేక తందనాలు ఆడేటట్టు ఉంటుందా? ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? ఎలా అవుతాడు ప్రభువు భూపతులకు అధిపతి? రేపు చూద్దాం. ఓకే, దేవుని పిల్లారా బైబిల్ చదవండి బాగా, దేవుని మనసులోని ఉద్దేశాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి, దేవుని ఆలోచనలు గ్రహించే ప్రయత్నం చేయండి. దేవుడు మనకు చేతికిచ్చినటువంటి ఈ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం, మనందరికీ తెలుసు, మన బ్రతుకులను మార్చేది. మన బ్రతుకులండి, రాజ్యాలు, రాజ్యాల బ్రతుకులని, ఆలోచన తీరులని, భవిష్యత్తులని మార్చివేసే మహోన్నతమైన గ్రంథం బైబిల్ అంటే.
నీతి రాజ్యం స్థాపించబడాలి అంటే అది కేవలం బైబిల్ ద్వారా క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. పదవులు పందేరం కాదు రాజ్యాలంటే. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రజలను దోచుకు తినేయటం కాదు రాజ్యాలు స్థాపించడం అంటే, అధికారంలోకి రావటం అంటే. మనుషుల మనస్సులను జన రంజకం చేయాలి, మానవుల మనస్సులను హృదయాలను మార్చగలగాలి. అది ఒక్క క్రీస్తు ద్వారానే సాధ్యం. అది ఎలాగో చూద్దాం. బైబిల్లో దాగి ఉన్నటువంటి విశేష జ్ఞాన సంపద, ప్రపంచం తెలుసుకోవలసినటువంటి క్రీస్తు యొక్క మూల ఉద్దేశము, దేవుని తత్వము ఇత్యాది సంగతులన్నీ కూడా ఒక ప్రాముఖ్యమైన పాఠము ద్వారా, భూపతులకు అధిపతి ఎవరు అనే ఒక అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఓకే, భూపతులకు అధిపతి ఎవరు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. భూపతులు అనగా భూలోక రాజ్యాలను పరిపాలించే వాళ్ళు, రాజులు. ఈ రాజులకు అధిపతి అనగా వీరందరికీ పైగా శిరస్సుగా, వీరందరికీ హెడ్గా, ఆలోచనకు కర్తగా, ప్రారంభకునిగా, లేకపోతే దిశానిర్దేశం చేసేవానిగా కనబడుతున్న వాళ్ళు ఎవరూ లేరా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక విలువైన అంశంగా ఈ పాఠాన్ని మనం గత 2 రోజుల నుంచి నేర్చుకుంటున్నాం. భూపతులకు కూడా అధిపతి ఉన్నాడు. భూపతులే అధిపతులు కారు. భూపతులు వారి వారి రాజ్యములకు మాత్రమే పరిమితమైన వారు. వారిపైన మరొక అధిపతి ఎవరూ లేరు అనుకుంటూ విర్రవీగుతూ ఉండేవాళ్ళు. వారి ఆధిపత్యమే, లేకపోతే వారి పరిపాలనే శాశ్వతమైనది అని భ్రమపడుతూ ఉండేవాళ్ళు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత అభివృద్ధి చెందిన దేశానికి చక్రవర్తి అయినా, రాజు అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రధానమంత్రి అయినా, ఒక రోజున మరణించక తప్పదు. అతడి అధికారం నిత్యము కొనసాగదు. అయితే ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నటువంటి అధిపతి నిరంతరము తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని, తన పరిపాలనను కొనసాగిస్తూ వెళుతున్నవాడు అనే విషయం మనకు అర్థమైంది. క్రీస్తు అనే ఒక అతనిని పంపించి, తన కుమారుణ్ణి పంపించి ఈ లోకానికి తన మనసు అంటే ఏమిటో తెలియపరచాలి అని ఆలోచించినటువంటి దేవుడు అసలు రాజు అంటే ఎలా ఉండాలి, రాజ్యం అంటే ఎలా ఉండాలి, రాజ్యంలో ఎటువంటి పరిపాలన ఉండాలి అనే దాన్ని కూడా తెలియచెప్పాలి అని అనుకున్నాడు. ఇది కోట్ల సంవత్సరాల క్రితం నాటి దేవుని ప్రణాళిక. రాజ్యములు అనగానే మనకు చాలా తేలికైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చరిత్రలో చదువుకుంటూ వచ్చినప్పటిగా ఎన్నో రాజ్యాలను చూసాం. ఎంతోమంది రాజులు పరిపాలించారు, కాలగర్భంలో కలిసిపోయారు. రాజ్యాలకు రాజ్యాలే కుప్పకూలిపోయాయి, కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. మనకు తెలుసు, హీన స్థితిలో ఉన్న వాళ్ళు రాజులైపోయారు, రాజులుగా పరిపాలించిన వాళ్ళు, రాజుల గర్భాన పుట్టిన వాళ్ళు తమ రాజరికాన్ని నిలబెట్టుకోలేక రాజ్యాలను చేజార్చుకోవడం కూడా మనకు తెలుసు. బాల్బన్ అనే ఒక బానిస ఒక రాజ్యాన్ని స్థాపించగలిగాడండి. బానిస వంశ స్థాపకుడు అంటారు అతన్ని, బాల్బన్ అని. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి, మంచి పరిపాలన అందించాడు. అతడు బానిసే కావచ్చు, బానిసగా బ్రతికిన వాడు రాజు అయ్యాడు, రాజులుగా బ్రతికిన వాళ్ళు తలక్రిందులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు, రాజులుగా బ్రతికిన వాళ్ళు కూడా. ఇలా ఈ రాజుల పరిపాలన కొద్ది కాలం మాత్రమే, శాశ్వత కాలం ఉండేది కాదు. అయితే దేవుడు ప్రవేశపెట్టాలనుకున్న పరిపాలన, దేవుడు పరిచయం చేసిన రాజు, దేవుడు చూపించిన రాజు ఈ లోకానికి నిరంతరము ఉండేవాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి, నిరంతరము ఒక వ్యక్తి ఎలా జీవించి ఉండగలడు? నిరంతరము అనగా ఎల్లకాలము అంతము లేకుండా ఒక వ్యక్తి అతను జీవించి ఉండడం సాధ్యమయ్యేదైనా కాదు. అటువంటప్పుడు యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతూ దేవదూత అన్నటువంటి విషయం ఏమిటో చూడండి ఒకసారి. లూకాసు వార్త 1:32, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు, యుగ యుగములు ఏలును. దావీదు 40 ఏళ్ళే పరిపాలించాడు, సౌలు 40 ఏళ్ళే పరిపాలించాడు, సొలొమోను 40 ఏళ్ళే పరిపాలించాడు. యుగ యుగాలు పరిపాలించడానికి అసలు మనిషి బ్రతికుండాలి కదా, అంతే కదండి. మరి మనిషి లేడే, యేసుక్రీస్తు గారు పుట్టారు, ఈ ప్రజలను పరిపాలించే ఒక అధిపతి పుడతాడు అని ఆయన చెప్పాడు దేవదూత ద్వారా. 31వ వచనం చూడండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన
దావీదు సింహాసనము ఆయనకిచ్చును 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 అంటున్నాడు. ఆయన యుగ యుగములు వెలును. 33 సంవత్సరాల కాలం పాటు బ్రతికినటువంటి యేసుక్రీస్తు గారు ఇప్పటి వరకు పరిపాలిస్తున్నాడా? ఆలోచించండి, పరిపాలన నేటి వరకు కొనసాగుతున్నదా? ఇదే భూరాజులకు క్రీస్తు అనే రాజుకు ఉన్నటువంటి వ్యత్యాసం, భూలోక రాజ్యాలకు దేవుడు స్థాపించిన రాజ్యమునకు ఉన్నటువంటి వ్యత్యాసం. భూలోక రాజ్యములు అశాశ్వతమైనవి, రాజు ఉన్నంత కాలమే ఆ రాజ్యం ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి మనకు తెలుసు. రాజు మరణించగానే ఒక కొత్త రాజు వచ్చేస్తాడు, కొత్త పరిపాలన, కొత్త విధానము అన్ని ప్రారంభమవుతాయి. కానీ ఈ రాజు యేసు అనే రాజు భూమి మీద బ్రతికింది అతి తక్కువ కాలము, కేవలం 33 సంవత్సరాల ఆ పైన కొద్ది రోజులు అంతే. అది కూడా ప్రపంచంలోని ఏదో ఒక మూల ఆయన పుట్టాడు అనగా బెత్లహేము అనే చోట పుట్టాడు. యూదయ ఇస్రాయేలు దేశాలలో ఆయన పెరిగాడు. అక్కడే తన మాటలను తెలియపరిచాడు. అక్కడ తనకంటూ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. సమాజం ఆయన అంగీకరించక ఆయనను ఎదిరించి సిలువ వేసింది. చనిపోయాడు, కాలగర్భంలో కలిసిపోయాడు అనుకుంటుంటారు. కలిసిపోయాడు అనుకుందాం పోయి మనం కాసేపు. ఆయన చరిత్ర అక్కడితో అయిపోయింది. ఏ రాజు చరిత్ర అయినా అలాగే ఉంటుంది మనకు తెలుసు. ఏ రాజు చరిత్ర అయినా సరే, భారతదేశంలో ఆంగ్లేయుల చరిత్రను మనం ముగించేశాం. అక్కడితో ఈ ఆంగ్లేయుల పేర్లు భారతదేశంలో ఎత్తడానికి, వారి పరిపాలన గురించి ఆలోచించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆంగ్లేయులు వచ్చి మొఘలుల పరిపాలనను ముగించేశారు. ఆంగ్లేయులు వచ్చి మొఘలుల పరిపాలనను ముగించేశారు. ఇంచుమించు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వరకు, హైదరాబాదు దాటి వరకు కూడా ఈ ఔరంగజేబ్ అనేవాడు పరిపాలించుకుంటూ వచ్చేసి కిందకి ఆక్రమించుకుంటూ వచ్చేసాడండి మొఘలుల పరిపాలనలో. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వారి అధికారాన్ని కూలద్రోహేశారు, తము హస్తగతం చేసుకున్నారు. మరి ఇలాగ రాజ్యులు మారిపోతున్నప్పుడు, పరిపాలన మారిపోతున్నప్పుడు, పరిపాలన తీరులు మారిపోతున్నప్పుడు ఒక యేసుక్రీస్తు పట్టుమని 100 మంది సైనికులు కూడా లేరు చేతిలో, 12 మంది. ఈ 12 మంది కూడా యుద్ధ విద్యలలో ఆరితేరిన సుశిక్షితులైనటువంటి సైనికులేం కారు. జాలరులు, పన్నులు వసూలు చేసుకునే ఒక సాధారణమైన నేపథ్యాల నుండి వచ్చిన వాళ్ళు. ఈ 12 మందితో చనిపోయినటువంటి ఒక రాజు పరిపాలనను ఎలా సాగించగలడు? ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే, ప్రపంచ భూపతులకు అధిపతి కావాలి అంటే వారందరి నియమించిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడై ఉండాలి. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు, ప్రవీణుడై ఉండాలి. కానీ క్రీస్తు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని నేర్పించిన అతి సున్నితమైన వాడు మెత్తని వాడు. ఈ 12 మంది శిష్యులు కూడా ఇంచుమించుగా అటువంటి వారే, అదే భావజాలాన్ని కలిగిన వాళ్ళు. మరి వాళ్ళు ఎలా ప్రపంచాన్ని పరిపాలించగలిగారు? ఎలా క్రీస్తు పరిపాలించగలుగుతున్నాడు? నాటి నుండి నేటి వరకు ఇది సాధ్యమేనా అని మనం ఆలోచించినప్పుడు, దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి తన తాలూకు ప్రభావాన్ని చూపించాలి అంటే ఆ వ్యక్తి బ్రతికే ఉండవలసిన అవసరం లేదు. అతడి మాటలు 1000 సంవత్సరాల వరకైనా నిలిచి ఉండి మానవుల పాలిట ఒక శాసనంగా మారగలగాలి. మారగలగాలి ఒక శాసనంగా. ఒక ఉదాహరణ నేను మీకు చెబుతాను. కార్ల్ మార్క్స్ అనే పేరు మీరు వినే ఉంటారు. కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కార్ల్ మార్క్స్. ఈ మార్క్స్ రచించినటువంటి ఎన్నో రచనలు చాలా చదివాను, నేను కూడా మర్చిపోయిన వాటన్నిటి పేర్లు. ఆ రచనలు ప్రపంచం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఆ రచనల మీద ఆధారపడే మొట్టమొదట కమ్యూనిస్ట్ విప్లవం అనగా రష్యాలో విప్లవం అనేది ప్రారంభమైంది. లెనిన్ నాయకత్వంలో రష్యాలో తిరుగుబాటు వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపి సమసమాజాన్ని స్థాపించుకోవడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు, నడుం బిగించారు. ఆ దిశగా వాళ్ళు పరిపాలిస్తూ వెళ్ళారు. తర్వాత ఈ కమ్యూనిస్టు సెగలు అనేవి ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించేశాయి. ఈరోజు ఉన్నటువంటి చైనా కమ్యూనిస్టు దేశం.
ప్రపంచంలో చాలా రాజ్యాలు కమ్యూనిజం భావాలు కలిగినటువంటి రాజ్యాలు. మరి వీళ్ళందరికీ ఆర్జుడు ఎవరు, కారకుడు ఎవరు, మూల పురుషుడు ఎవరు అని మనం ఆలోచిస్తే, కార్ల్ మార్క్స్ అనే ఒక యూదుడు అండి. అతడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ఒక పుస్తకాన్ని రచించాడు. ఇప్పుడు గుర్తొచ్చింది, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇది చాలా శక్తివంతమైనటువంటి పుస్తకం. దానిని చదివిన ఎంతో మంది ప్రభావితులై ఆ మాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వాల మీద తిరగబడేటట్టు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుని ఉన్న వనరులను సంపదనంతటినీ కూడా సమానంగా పంచుకున్నారు. ఇది మనకు తెలిసినటువంటి చరిత్ర. ఈ రష్యా విప్లవం వచ్చినప్పుడు కార్ల్ మార్క్స్ లేడు. చైనాలో కమ్యూనిజం భావాలు పెరిగినప్పుడు కార్ల్ మార్క్స్ లేడు. వ్యక్తిగతంగా అతడు లేడు, మరణించాడు అప్పటికే. కానీ అతని రచనలు, అతని ఆలోచన, అతడు లిఖించినటువంటి పుస్తకాలు, అతడు ఏర్పరిచినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది మానవ హృదయాలలోనికి చొచ్చుకుపోయింది. భారతదేశంలో కూడా చాలా మంది కమ్యూనిస్టులు ఉన్నారు. సిపిఐ, సిపిఎం ఇవన్నీ మనం వింటుంటాం కదండి, మార్క్సిస్ట్ ఇవన్నీ మనం వింటుంటాం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, అతడి ఆలోచన నుండి పుట్టుకొచ్చినవి, అతడి ఆలోచనకు ప్రభావితమై పుట్టుకొచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా. భారతదేశంలో ఏంటి, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే దానికి మూల కారకుడు ఆర్జుడు అతనేనండి. మరి వ్యక్తి లేడే, ఎలా స్థాపించగలిగాడు ఇవన్నీ కూడా? అతడి మాటలు, అతడి ఆలోచన అంత శక్తివంతమైనది, అంత శక్తివంతమైనది. వెరీ గుడ్. ఇప్పుడు కమ్యూనిజం ఎలా ఉంటుందంటే, కమ్యూనిజం హింసాత్మకంగా ఉంటుంది. బాగా తెలుసుకోవాలి సంగతి. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే, అవసరమైతే హింసాత్మక పద్ధతులలోనైనా సరే పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి దానిని అంతటినీ కూడా స్వాధీనపరుచుకుని ఉన్న అందరికీ సమానంగా పనిచేయాలి. భారతదేశంలో జరుగుతున్న తిరుగుబాట్లు మనకు తెలుసు. నక్సల్ బరి అనే గ్రామం నుండి పెళ్ళుబుకినటువంటి నక్సల్ ఉద్యమం మనకు తెలుసు. అలాగే ఈ రోజున అడవుల్లో తిరుగుతున్నటువంటి నక్సల్స్, వారి భావజాలాలు, వారి ఆవేశపూరిత ప్రసంగాలు, వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు, ఆలోచించినప్పుడు వారందరి లక్ష్యం ఒక్కటే, పేదవాడు నలిగిపోకుండా ఉన్నవాడి చేతుల్లోనిది తీసుకుని పేదవాడికి సమానంగా పంచిపెట్టగలగాలి. అదే వారి లక్ష్యం, అదే వారి ధ్యేయం. కమ్యూనిజం భావాలు ఇవన్నీ కూడా ఇలా హింసాత్మకమైనవి. మార్క్స్ పరిచయం చేసినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కానీ క్రీస్తు, లేకపోతే క్రీస్తు ద్వారా దేవుడు పరిచయం చేసినటువంటి రాజ్య సిద్ధాంతం ఎలా ఉన్నది అంటే, రాజే బ్రతికొండి ఎల్లకాలము శరీరంతో జీవించి ఉండవలసిన అవసరం లేదు. ఆ రాజు వెలుగుచ్చిన అభిప్రాయాలు, చేసిన సూచనలు, గీసిన గీతలు ప్రపంచంలో ఎప్పటికైనా సరే నిలిచిపోయి ఉండే విధంగా మనకు కనపడుతున్నాయి ఈ రోజున. దేవుడు అలా రూపొందించాడు ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని, ఆ సిద్ధాంతాన్ని అలా తయారు చేశాడు. ఆ నాయకుడు అతి కొద్ది కాలం ఈ భూమి మీద బ్రతికి ఉండి పలికినటువంటి మాటలు, ఒక నాయకుడు కేవలం 3 సంవత్సరాలలో చెప్పినటువంటి మాటలు 2000 సంవత్సరాలు దాటినా సరే మనుషుల చెవులలో ఇంకా గింగిర్లమంటున్నాయి. ఏనాడో క్రీస్తు పలికినటువంటి మాట ఈ రోజున బ్రతుకుతున్నటువంటి మనలో ఆవేశాన్ని రగిల్చగలుగుతుంది. రక్తం మరిగిపోతుంటుంది ఒక్కొక్కసారి క్రీస్తు భావజాలాన్ని మనం చూసినప్పుడు. ఎలా సాధ్యమవుతుంది ఇది? మనిషి లేడు కదా. ఒక నాయకుడు కంటి ముందు కనపడకుండా, నడిపించే నాయకుడు నాయకత్వం లేకుండా ప్రపంచంలోని కోట్ల మంది ఈ రోజున ఒక వ్యక్తి యేసుక్రీస్తు, కాసేపు వ్యక్తి అనుకుందాం, ఒక వ్యక్తి వెనుక తరతరాలకు నిలబడుతున్నారు అంటే, ఆ రాజు సామాన్యుడు కాదు, ఆ రాజ్యము సామాన్యమైనది కాదు. ఆ రాజు సామాన్యుడు కాదు, అతడి నోట నుండి వచ్చినటువంటి మాటలు సామాన్యమైనవి కావన్నమాట. చూడండి, అందుకే రాజ్యము గురించి అన్నిసార్లు దేవుడు ప్రస్తావించాడు. దానియేలు గ్రంథంలో ప్రస్తావించడం మనం చూస్తాం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బాప్తిస్మ ఇచ్చి యోహాను నోట దాన్ని పలికించడం మనం చూస్తాం. ఇక క్రీస్తు కాలం వచ్చేటప్పటికి క్రీస్తు నోట అనేక విధాలుగా పలకడం మనం చూస్తాం. క్రీస్తు బోధనలో అధిక శాతం దేవుని రాజ్యము, రాజ్యము, రాజ్యము అని ఆయన పలకడమే మనకు కనపడుతూ ఉంటుంది. ఇకపోతే అపోస్తలుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు కూడా రాజ్యం గురించే ప్రకటించారు. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు
ఎనిమిదో అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి అన్నాడు. చూడండి, ఏంటి ఇంతమంది ఈ రాజ్యం గురించి చెప్పాలా? విదేశీ వేదికల మీదకి వెళితే ప్రతి నాయకుడు తమ రాజ్యం గురించి చెప్పుకుంటాడు. తెలుసా మీకు, డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య గుజరాత్ వచ్చాడు, మనందరికీ తెలిసిందే. గుజరాత్ వచ్చి ఆ ఉపన్యాసంలో మొట్టమొదటి భారతదేశం గురించి ప్రస్తావించాడు. తర్వాత వాట్ ఈజ్ అమెరికా, అమెరికా ఘనత ఏమిటి, అమెరికా చరిత్ర ఏమిటి, అమెరికా సంస్కృతి ఏమిటి, అమెరికా సామర్థ్యం ఏమిటి, అమెరికా విజన్ ఏంటి, దురదృష్టి ఏమిటి, దీని అంతటినీ కూడా అతడు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా రాజ్యం గురించి ప్రకటించబడుతోంది. ఒక రాజ్యంలో నివసిస్తున్నటువంటి మనుషులు బాగా గమనించాలి, భూలోక సంబంధమైన ఒక రాజ్యంలో బ్రతుకుతున్న వాళ్ళు మరేదో రాజ్యం కొరకు మాట్లాడడం విడ్డూరం కాదండి. భారతదేశంలో బ్రతుకుతున్న మనం పాకిస్తాన్ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? భారతదేశంలో బ్రతుకుతున్న మనం అమెరికాను పొగిడితే ఊరుకుంటుందా? ఇండియా ఊరుకుంటుందా? క్రైస్తవులు తమకు దేశాన్ని విభజించి ఇచ్చేయమన్నారు అని ఒక నింద క్రైస్తవుల మీద వేస్తున్నారు ఈ రోజున. బ్రతకడానికి స్వేచ్ఛ లేనప్పుడు ప్రత్యేక భూభాగం ప్రస్తావించినందుకే అంత కోపం వచ్చేస్తుంది ప్రజలందరికీ కూడా. సత్యాన్ని విస్మరించి, సత్యాన్ని విస్మరించి ఒక వ్యక్తి ఆ మాట ఎందుకు మాట్లాడాడు అనే ఆలోచన లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారే, దేశాన్ని విభజించేయమని కోరుకుంటున్నారు వీళ్ళు, దేశభక్తులు అని అడుగుతున్నారే. అటువంటిది ఒక రోమా సామ్రాజ్యంలో, లేకపోతే ఒక ఒక యూద సామ్రాజ్యం, ఒక హేరోది కింద బ్రతుకుతూ మరొక రాజ్యం రాబోతోంది, మరొక రాజ్యం ఉన్నది అని ప్రకటిస్తున్నారు అంటే అసలు అలా ప్రకటించడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఆ రాజ్యం ఎంత విలువైనదై ఉండాలి? దానికి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉండాలి? ఆలోచించాలి మీరందరూ కూడా. యేసుక్రీస్తు గారు మరణించిన తర్వాత కూడా, కేవలం బ్రతుకున్నప్పుడే కాదు, మరణానంతరం కూడా ఆయన బోధలు రాజ్యము, దేవుడు స్థాపించబోయే లేక స్థాపించిన రాజ్యం గురించి సాగాయి. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి ఎలా ఉంటుందో. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. మొదటి మాట నుండి చివరి మాట వరకు రాజ్యము గురించే సాగింది అంటే ఆ రాజ్యం అనన్య సామాన్యం అన్నమాట, ఆ రాజ్యము అసాధారణం అన్నమాట, ఆ రాజ్యము దుర్భేద్యం అన్నమాట. దాన్ని ఎవరు ఛేదించలేరు, దాన్ని ఎవరు కూలద్రోయలేరు. ఆ రాజు అంత శక్తివంతుడు అన్నమాట, ఆ రాజ్యంలో సైనికులు అంత శక్తివంతులు అన్నమాట, ఆ రాజ్యపు రాజ్యాంగం అంత పటిష్టమైనది అన్నమాట. అందుకే రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఎన్నిసార్లు ఈ పదాలు బైబిల్లో దొరుకుతాయో మీరు ఒక్కసారి కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి ఎన్నిసార్లు ఉంటాయో. అంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, అది అటువంటి రాజ్యము కాదు, అది మహాశక్తివంతమైనటువంటి సామ్రాజ్యం అనే సంగతి మనకు అర్థం కావాలి. ఆ రాజ్యాన్ని పరిపాలించే మహానాయకుడే అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన భుజముల మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యగు అధిపతి, 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 భూలోక రాజ్యాలన్నిటికీ అధిపతి. ప్రకటన గ్రంథం 5వ వచనంలో మనం చూసాం, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు అంటున్నాడు. భూపతులకు అధిపతి, భూపతులకు అధిపతి. దేవుని పిల్లలారా, ప్రపంచంలోని ఏ రాజ్యము కూడా పోల్చలేనంతటి సమున్నతమైన స్థానంలో నిలబడి ఉన్నదే దేవుడు స్థాపించిన రాజ్యం. అది ఈ భూమి మీద ఒక చిన్న భూభాగానికి పరిమితం అయిపోయినది కాదు, ఒక చిన్న భూభాగానికి పరిమితం అయిపోయింది కాదు, యావత్ భూ ప్రపంచానికి చెందినది అది. ఒక జనాభాకు పరిమితమైనది కాదు, ఒక వంశంతో నిలిచిపోయినది కాదు. మొఘలుల వంశం నేడు లేదండి భారతదేశంలో, మొఘలుల వంశం లేదు, పరిపాలన లేదు, బొబ్బిలి వంశం లేదు, కాకతీయ వంశం లేదు, శాతవాహన వంశం లేదు, చివరికి బ్రిటిష్ వంశం కూడా లేదు. అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈ రాజ్యంలో ఏదో ఒక వంశం వాడు రావటం నిలిచిపోవడం కాదు, ఈ భూమి మీద ఎన్ని వంశాలుంటే అన్ని వంశాల నుండి ప్రజలు రావాలి ఈ రాజ్యంలోకి, అన్ని భాషల నుండి రావాలి అంటున్నాడు. కారణం అది దేవుడు స్థాపించిన రాజ్యం, ఇకపోతే దానికి రాజు యేసుక్రీస్తు గారు అనే సంగతి మనకు తెలుసు. దీన్నంతటినీ పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తి, చక్రవర్తి అనగా అనేక రాజ్యాల మీద అధికారం కలిగిన వాడిని చక్రవర్తి అంటాడు, రాజుల మీద రాజుగా ఉన్న వాడిని చక్రవర్తి అంటారు,
మహాచక్రవర్తి యేసుక్రీస్తు గారు ఎలా పరిపాలిస్తున్నాడు మరి? ఏమిటి ఆయన రాజ్యం అంటే ఎలా ఉంటుంది? దేవుని రాజ్యము నీతితో నిండి ఉంటుంది. నిన్న మనం చూసాం రోమిలికి రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యం అంటే భోజనాలు చేయడం కాదు, భోజనాలు చేయడం కాదు, తాగి తందనాలు ఆడడం కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే నీతి అన్నాడు. నీతి రాజ్యం అది, సమాధానపు రాజ్యం అది అంటున్నాడు. అందుకే ఆ రాజ్యం గురించి విస్తృతంగా ప్రకటించారు అపొస్తలుల కార్యములు 19:8 చూడండి. తరువాత అతడు దేవాలయంలోనికి వెళ్ళి, సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు అంటున్నాడు. ఎవడు అంత తర్కించాల్సిన అవసరం ఉందా దేవుని రాజ్యం గురించి? ఒప్పించుచు అంటున్నాడు. అంత ఒప్పించవలసిన అవసరం ఉన్నదా? ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. దేవుని పిల్లలారా, అంత గొప్ప రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు, దాని గురించి ప్రాణాలే పెట్టారు వాళ్ళు. అపోస్తలులు ప్రాణాలే పెట్టేశారండి రాజ్య విస్తరణ కొరకు. అపోస్తుల కార్యంలో 28:23 చూడండి. అతనికి ఒక దినవంటూ నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు. ఆ రాజ్యమే నీతి రాజ్యము. ఆ నీతి రాజ్యమునకు రాజు నీతిమంతుడైన యేసుక్రీస్తు గారు. దేవుని పిల్లలారా, మరి ఆ రాజ్యం ఎక్కడున్నది? ఆ రాజ్యం ఎలా ఉన్నది? ఆ రాజ్యపు రాజు భూపతులకు అధిపతిగా తన ఆధిపత్యాన్ని చూపించగలుగుతున్నాడా లేదా? ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టవలసినది ఎవరు? ఆ ఆధిపత్యాన్ని చూపించవలసినది ఎవరు అనే ఆలోచన ఇంతవరకు క్రైస్తవులకు కలగలేదంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఇంతవరకు క్రైస్తవులకు పట్టలేదు అసలు. క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం ఎంత గొప్పది అని తండ్రి అయిన దేవుని దగ్గర నుండి, యేసుక్రీస్తు దగ్గర నుండి, పరిశుద్ధాత్మ దగ్గర నుండి, అపొస్తలుల వరకు ఇంత బలీయంగా దాని గురించి చెప్తున్నప్పుడు అంత బలంగా అసలు ఏ క్రైస్తవుడు ఆలోచించాడు చెప్పండి? క్రీస్తు ఈ రాజ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యము ఆయన నీతిని మొదట వెతకాలి నువ్వు అన్నాడు. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, మొదట వెతకండి. ఆయన రాజ్యమును వెతకాలట. రాజ్యమును వెతకటం ఏమిటి? భారతదేశాన్ని వెతికితే దొరుకుతుందా అండి? అమెరికాను వెతికితే దొరుకుతుందా? విమానాలయసుకు వెతికితే దొరుకుతుంది? ఓడలు ఎక్కి వెతికితే దొరకబడ్డాయి ఇవన్నీ కూడా. మరి దేవుని రాజ్యమును ఎలా వెతకాలి? ఎవరు వెతకాలి? దేవుని రాజ్యమును క్రైస్తవుడు వెతకాలి. వెతికి పట్టుకుని ఈ ప్రపంచానికి చూపించగలగాలి ఇది దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది అని, ఎలా ఉంటుంది అని. దేవుని పిల్లలారా, దేవుని రాజ్యం అంతా నీతి. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అన్నాడు. నీతి, నీతి, నీతి అంటున్నాడు. నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటండి? నీతి అనగా యథార్థత, నీతి అనగా నిస్వార్థము, నీతి అనగా సమస్తమును అధిగమించగలగటం, నీతి అనగా సమస్తమును త్యజించగలగటము, సమస్తమును సహించగలగటము, విలువలను కలిగి ఉండటము, అదే నీతి. విలువలను కలిగి ఉండటం, సమస్తమును ఓపికతో భరించడము, సమస్తమును త్యాగం చేయటం, సమస్తమును సహించటం, సకల విధములైన మంచితనాన్ని కలిగి ఉండటం, పరులకు హాని కలిగించకపోవటం, పరుల శ్రేయస్సును కోరుకోవటం, ఆ శ్రేయస్సు నిమిత్తం అవసరమైతే చివరకు తమ ప్రాణములనే పెట్టడం, అటువంటి వాడు నీతిమంతుడు. అటువంటి వారు కలిగిన రాజ్యము నీతి రాజ్యము. ఆ ప్రకటనను చేసేవాళ్ళు నీతిమంతులు. నీతిని ప్రకటించేవాడు నీతిమంతుడు, నీతిని జరిగించేవాడు నీతిమంతుడు, నీతిగా బ్రతికి ఇతరులకు చెప్పేవాడు నీతిమంతుడు, దేవుని నీతిని సమాజానికి వివరించి చెప్పేవాడు నీతిమంతుడు. అలా చెప్పబడుతున్నటువంటి స్థానమే అదే దేవుని రాజ్యం. అందుకే దానిని వెదకమన్నాడు దేవుడు. ఆయన రాజ్యము వెదుకు ఎక్కడుంటుందో, ఆయన నీతిని వెదకు నువ్వు ఆలోచించు అసలు అది ఎలా ఉంటుందో. యేసుక్రీస్తు గారు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు మీరు అప్పచెప్పేశారు కదా అన్యాయంగా అని తిడతాడు పేతురు యూదులందరినీ కూడా. క్రీస్తు నీతిమంతుడు.
ఆ నీతిమంతుడి బ్రతుకు ఎలా ఉందో మనకు తెలిస్తే నీతంటే ఏమిటో మనకు అర్థమైపోతుంది. అపోస్తలుల జీవన విధానం ఎలా ఉన్నదో మనకు అర్థమైతే నీతి రాజ్యం అంటే ఏమిటో మనకు తెలిసిపోతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నవో మనం ఆకలింపు చేసుకుంటే నీతి రాజ్యం అంటే ఏమిటో మనకు అర్థమైపోతుంది. దేవుని పిల్లలారా, క్రీస్తు బ్రతికిన విధానం ఈ ప్రపంచానికి మార్గదర్శకం. స్వార్థం లేదు, నేను అనే ఆలోచన లేదు, నా కుటుంబం అనే భావన లేదు, పేద ధనిక అనే తారతమ్యం లేదు, నా స్థాయి ఏమిటి అని ఏనాడు విర్రవేగలేదు, నేనేమిటి మీ మధ్యకు రావటం ఏమిటి, అసలు నేను ఎవరో మీకు తెలుసా, నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా అని భయపెట్టడాలు ఎక్కడ కనపడలేదు. ఎవడో ఒకడు విర్రవీగి మాట్లాడినప్పుడు క్రీస్తు అసలు తాను ఎవరో చెప్పడానికి ఒక చిన్న మాటను, నేను నా తండ్రిని వేడుకొనలేనని. ఒకవేళ వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను, సైనిక శక్తిని పంపలేడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నో, నేను అలాగ విర్రవీగేవాణ్ణి, అలా నన్ను నేను కాపాడుకునేవాణ్ణి, నా రాజ్యాన్ని స్థాపించుకునేవాణ్ణి, కాపాడుకునేవాణ్ణి కాదు. నేను నాదంతా నీతి రాజ్యం, నా విధానం, నా పంధా అంతా ఓర్పు, సహనము, కనికరము, క్షమ, దయ, జాలి, ఇటువంటి గుణాలతో నిండి ఉంటుంది. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఒక మాట ఆయన వేశాడు చూడండి. అక్కడ యోహాన్ సువార్త 18:36 ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూసారని స్పష్టత వచ్చేసింది మనకి. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది? అది ఈ లోక సంబంధమైనదా? దానికి కొన్ని ఎల్లలుంటాయా, భూభాగాలుంటాయా, నదులు, సముద్రాలు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం వంటి ఎల్లలలో బిగింపబడినటువంటి దేశము, ప్రాంతము, రాజ్యం అది కాదు. అది ఈ లోక సంబంధమైనది కాదు. అది శరీర కోరికలు తీర్చుకునే సంబంధమైనది కాదు. అది అధికారం కొరకు ప్రాకులాడే రాజ్యం కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దానిలో అధికారం కొరకు కత్తి పట్టడం ఉండదు, అధికారం కొరకు కుట్ర చేయడం ఉండదు, అధికారం కొరకు అల్లరి లేవదీయడం ఉండదు, మత కలహాలు ఉండవు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఉండదు నా రాజ్యంలో. ఎందుకంటే ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి, కానీ నా రాజ్యం అటువంటిది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను ఆ యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనేను. ఇహ సంబంధమైనది కాదు, అది మరొక ఆలోచన విధానానికి చెందినది అంటున్నాడు. ఈ లోకపు రాజ్యాల వంటిది కాదు, నా రాజ్యము నీతి రాజ్యము అంటున్నాడు. నా రాజ్యంలో ప్రతి ఒక్కడు నీతిమంతుడు. ఎవడైనా ఆకలితో ఉంటే చూడలేని వాడు నా రాజ్యంలో ఉంటాడు. ఎదటి వాడు ఆకలితో ఉన్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, అవసరమైతే వాడి గిన్నెలోది కూడా నేను తీసుకుని తినేసేస్తాను అని ఆలోచించేవాడు నా రాజ్యంలో ఉండడు అంటాడు. నా రాజ్యంలో బీదలుగా ఉంటారు, నా రాజ్యంలోని ప్రజలు త్యాగపూరితమైనటువంటి ఆలోచనలతో నిండి ఉంటారు, నా రాజ్యంలోని ప్రజలు ఇతరుల కొరకు ఆలోచిస్తారు, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, ఇది నా రాజ్యము. దేవుని పిల్లలారా, కాబట్టి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు గారు స్థాపించినటువంటి, దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించిన రాజ్యమే నీతి రాజ్యము. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ నీతిమంతులు కావాలి. ఎందుకు స్థాపించాడు ఈ రాజ్యాన్ని? నిన్న మనం చూసాం, ఎందుకు స్థాపించాడు యేసుక్రీస్తు గారి ద్వారా తండ్రి అయిన దేవుడు? ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాన్ని చూసి, ఆ రాజ్యంలోని ప్రజల స్థితిగతులను, జీవన విధానాలను చూసి, ఆ రాజ్యానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చూసి, దాన్ని చదివి అబ్బురపడి ఆశ్చర్యపడి తాము కూడా ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అనుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ అటువంటి రాజ్యం మా రాజ్యంలో కూడా ఉండాలి అని భావించాలి. ఆ రాజ్యం కొరకు తాపత్రయపడాలి ప్రతి రాజ్యము కూడా. ఒక రాజ్యాధినేత వచ్చి, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకుడు వచ్చి, ఈ రాజ్యం దగ్గరకు వచ్చి ఈ రాజ్య చట్టాన్ని తెలుసుకుని దానిని తమ రాజ్యంలో, ఈ లోక సంబంధమైన రాజ్యంలో అమలు పరచగలగాలి. దేవుని రాజ్యంలో ఉన్న రాజ్యాంగాన్ని తమ రాజ్యాంగంగా పెట్టగలగాలి. ఆ స్థితి వచ్చిన రాడు. ఒక భూలోకపు రాజు, ఒక భూలోక అధిపతి సర్వలోకాధిపతి పాదాల క్రిందకొస్తాడప్పుడు. ఆలోచించండి, అర్థమవుతుంది కదా నేను చెబుతున్న మాట మీకు.
ఈ భూపతులందరూ కూడా ఆ ఒక్కడైన అధిపతి క్రిందకు వచ్చేస్తారు. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుంది ఇది? జరగడానికి ఆయన బ్రతికుండాల్సిన అవసరం లేదు. ఒక భూపతి సర్వలోక అధిపతి పాదాల చెంతకు రావడానికి ఆ అధిపతి కత్తి పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాటలు ఆ ఎదుటి వ్యక్తి చెవిన పడితే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రాజ్యంలో చేరగలగాలి. ఈ గ్రంథాన్ని తన రాజ్యానికి రాజ్యాంగంగా నిలబెట్టగలగాలి, చేయగలగాలి. వింటున్నారు కదండి అందరూ? అది దేవుని ఆలోచన, అది దేవుని ప్రణాళిక. ఒక ఇశ్రాయేలు రాజ్యాన్ని చూసి మిగిలిన ప్రపంచం అంతా ఎలా ముక్కున వేలేసుకుని అందరూ తండ్రి అయిన యెహోవా దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలి అని తండ్రి అయిన దేవుడు ఆశపడ్డాడో, క్రీస్తు ద్వారా తాను స్థాపించిన రాజ్యాన్ని చూసి ప్రపంచ రాజ్యాలు రాజ్యాధినేతలు అందరూ కూడా క్రీస్తు రాజ్యంలోకి పరుగున వచ్చి ఆ చట్టాన్ని తమ దేశ చట్టాలుగా మార్చుకోవాలి అని దేవుడు ఆశించాడు. అనగా ప్రపంచ రాజ్యాలన్నీ నీతి రాజ్యాలు కావాలి. ఏ రాజ్యం అయితే క్రీస్తు ఆజ్ఞల ప్రకారం బ్రతికి నీతిమంతంగా మారిందో, ఏ రాజు అయితే ఈ నీతి సూత్రాలకు అంగీకరించాడో, ఆ రాజుకి అధిపతిగా క్రీస్తు కొనసాగుతాడు. మరి ఒక రాజు దగ్గరకు క్రీస్తు మాటలు వెళ్ళాలి అంటే, ఈ రాజ్యమును గూర్చిన సంగతులు వెళ్ళాలి అంటే, వెళ్ళాలి అంటే వెళ్ళాలి కదా. ఒక రాజు దగ్గరకు, ఒక అధిపతి దగ్గరకు, ఒక నాయకుడు దగ్గరకు క్రీస్తు మాటలు తగిన విధంగా వెళ్ళకపోతే అతడు ఎలా స్పందిస్తాడు? ఈ రాజ్యాన్ని ఎలా గుర్తిస్తాడు? తాను ఆ రాజ్యంలో ఎలా చేరతాడు? తన రాజ్యానికి బైబిల్ను రాజ్యాంగంగా ఎలా నిర్ణయిస్తాడు చెప్పండి. ఈరోజున ప్రపంచంలో బైబిల్ను అధికారిక రాజ్యాంగంగా కలిగినటువంటి దేశం ఏదుందండి? ఏదన్నా ఉందా? ఏదైనా మనకు కనపడుతుందండి? ఎందుకు కనపడలేదు? ఎందుకు కనిపించట్లేదు చెప్పండి? ఎందుకు కనిపించట్లేదు ఆలోచించండి. అసలు క్రైస్తవుడికే బైబిల్ అంటే ఏమిటో అర్థం కాలేదు. దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియలేదు. ఆ రాజ్యం కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రకటించాడు కదా, ఈ రాజ్యం కొరకు నేను ఎలా ప్రకటించాలి అర్థం కాలేదు. అందుకే ప్రకటించకుండా, ప్రకటించవలసిన బాధ్యతను తీసుకోకుండా క్రైస్తవుడు ఏం చేశాడంటే చర్చికి వెళ్ళి వచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించవలసిన పని పెట్టుకోకుండా సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటూ కాళ్ళు బిగించుకుని ఒక చోట కూర్చున్నాడు. నీకు నడిస్తే మోకాళ్ళ నొప్పులు రావు, నువ్వు నడుచుకుంటూ వెళితే నీకు మోకాళ్ళ నొప్పులు రావు, నువ్వు కూర్చుని మోకాళ్ళు వేసి రాత్రుళ్ళు 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 ప్రార్థన చేస్తూ 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 ఉంటే నీ మోకాళ్ళకి ఎందుకు పనికిరావు. మోకాళ్ళు ఉన్నవి కేవలం నువ్వు ప్రార్థన చేస్తూ కూర్చుంటావని కాదు దేవుడిచ్చింది. ఆ మోకాళ్ళను బలపరుచుకుని వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు దేవుడు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు మాత్రం ప్రతి ఒక్కడు సిద్ధం. ఈ ప్రపంచంలో ఏ డినామినేషన్ చూసుకుంటారు చూసుకోండి, మీరు ఉపవాస ప్రార్థనలకు సిద్ధం ప్రతి ఒక్కడు. వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని చందాలు వేసి రావడానికి సిద్ధం ప్రతి ఒక్కడు. రెడీ అయిపోతారు, ముస్తాబ్ అయిపోతారు, పెళ్లికి వెళ్తున్నట్టు తయారైపోతారు. సువార్త ప్రకటనకు రమ్మనండి, బైబిల్ చేతికి ఇచ్చి దేవుని రాజ్యం గురించి నాలుగు మాటలు ప్రకటించని చెప్పండి, వెళ్ళి ఒక్కడు కదలడు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యముల గురించి చెప్పవలసిన అవసరం వాళ్ళకి లేదు. దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు అందేసుకుంటే సరిపోద్దు అనుకుంటున్నారు. ఇలా ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యపు విలువను గుర్తించక, నాయకుడైనటువంటి విలువను అర్థం చేసుకోక, ఒక సంఘంలో తలుపులు వేసుకుని తమ్మును తాము సమాధి చేసుకున్నారు కాబట్టే, బైబిల్ చదవలేదు కాబట్టే. ఈ రోజున బైబిల్ ఏ దేశపు రాజ్యాంగంగానూ లేదు తెలుసండి. చాలా తక్కువ దేశాలు మహాయితే ఒక్కటో రెండు అనుకోండి, 1 or 2, అది కూడా కొన్ని కొన్ని భాగాలు మాత్రమే. అర్థం చేసుకోలేకపోయారు బైబిల్ని. ప్రతి ఒక్కడికి వాడి చదువు ముఖ్యం, ప్రతి కుటుంబానికి తమ బిడ్డల చదువులు ముఖ్యం, ప్రతి తండ్రి తన బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేయాలని కోరుకునేవాడే. అంతే తప్పించి తన బిడ్డలు ఉన్నతమైన దేవుని రాజ్యపు జ్ఞానాన్ని అభ్యసించి దాన్ని ప్రకటించడానికి వెళ్ళగలగాలి. క్రీస్తే మరొక లోకం నుంచి వచ్చి ఈ రాజ్యం గురించి ప్రకటించాడు అంటే నా బిడ్డలు ప్రకటించకపోతే ఎలా అని ఆలోచించే తండ్రి ఎవడు? వారానికి ఒక్కసారి సండే స్కూల్కి పంపించడానికే వెనక ముందు ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నటువంటి లోకం ఇది. ఆ రోజు కూడా చదువు ఆగిపోతుందని ఏడిచి చచ్చే
తల్లిదండ్రులు ఉన్నటువంటి లోకం ఇది. తాము చేయలేదు దేవుని పని, తమ బిడ్డల చేత చేయించడానికి సిద్ధపడని చదువులలో ముంచుతున్న తల్లిదండ్రులున్న లోకం ఇది. అందుకే సిద్ధపరిచుంచాడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరొక లోకాన్ని, అదే పాతాళ లోకం, దానిలోని అగ్నిగుండం. పేరుకి క్రైస్తవుడు, పేరుకి క్రీస్తును ధరించుకున్నవాడు, పేరుకి క్రీస్తు రాజ్యంలో బ్రతుకుతున్నవాడు, క్రీస్తు రాజ్యమును గురించి మరొకటికి ప్రకటించని వాడు రాజ్యంలో బ్రతుకుతున్నవాడు కాడు, వాడు క్రైస్తవుడు ఎంత మాత్రము కాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవడికి కావాలి నీ బోడి చదువు, ఎవడికి కావాలి నీ ఉద్యోగం, ఎవడికి కావాలి నీ జీతాలు? దేవుడికి కావాలా? ఎవరికి కావాలి నీ డిగ్రీలు? దేవుడికి కావాలా నీ డిగ్రీలు? పుట్టించిన దేవుని కొరకు, ఆయన స్థాపించిన రాజ్యం కొరకు, దాని కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు రెండు మాటలు చెప్పలేని వాడు ఒక మనిషి దేవుడి దృష్టిలో, ఆయన కుమారుడా. అందుకే దేవుని రాజ్యం అంటే ఏమిటో అసలు ఈ ప్రపంచానికి తెలియకుండా పోయింది. దేవుని రాజ్యపు విలువ తెలియకుండా పోయింది. భూపతులకు అధిపతిగా చూసుకుంటున్నాడు యేసుక్రీస్తుని. కానీ ఏ భూపతి క్రీస్తుని అధిపతిని చేశాడు అనగా తన ఆలోచనలకు పైన క్రీస్తును కూర్చోబెట్టాడు చెప్పండి. క్రీస్తు ప్రాదాల కింద ఎవడున్నాడు? ఏ రాజు శిరస్సు వంచుతున్నాడు చెప్పండి? నీతి లేదు మనుషులలో, నీతి సమాజం లేదు, నీతితో బ్రతికే సమాజం కనపట్లేదు. బైబిల్లో చూపించినటువంటి సమాజం అసలు కనపట్లేదు. ఏవి? కార్ల్ మార్క్స్ అనే ఒకడు తన ఆవేశపూరిత భావజాలంతో సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. ఇదే బైబిల్ చదివి దీనిలోని సారాంశాన్ని కాపీ కొట్టిన కార్ల్ మార్క్స్ అన్న ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగాయి. కానీ అతడి మాటలైనా క్రీస్తు మాటలు మాత్రం క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాయంటే తప్పెవరిలో ఉంది? క్రీస్తులో ఉందా? బైబిల్లో ఉందా? చదవక పక్కకు పెడుతున్నటువంటి క్రైస్తవులలో ఉన్నదా చెప్పండి? పట్టించుకొని క్రైస్తవుల్లో ఉందా? స్థాపించినటువంటి రాయించినటువంటి దేవుళ్ళలో ఉందా? దేవుళ్ళ ఎందుకు ఉంటుంది? నువ్వు చదవకపోవడం నీ తప్పు. నిన్ను తల్లిదండ్రులు నీ స్కూల్కి పంపించారే, నీకు కావలసిన ఫీజులన్నీ కట్టారే, నీ కోసం బట్టలు కొన్నారు, ఉదయాన్నే తల్లి లేచి నీకు అన్ని రెడీ చేసి పెట్టింది, నాన్న ఉద్యోగం చేసి వచ్చి నీకు ఫీజులు కట్టాడు, చదవకపోవడం ఎవరిది తప్పు? నీది తప్పు. అలాగే ఇది వాస్తవం అయితే దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు, క్రీస్తును పంపించాడు, ఆయన బాధ్యతను ఆయన పూర్తి చేశాడు, ఈ రాజ్యం గురించి వెళ్ళి లోకానికి ప్రకటించమన్నాడు క్రైస్తవుణ్ణి. ప్రకటించకపోతే ఎలా తెలుస్తుంది వాళ్లకు, ఎదుటివాడికి? నువ్వు బ్రతికి చూపించకపోతే మరొకడు ఎలా వస్తాడు నీ దగ్గరికి? క్రీస్తు నీతిని నువ్వు చూపించగలగాలి కదా నీ బ్రతుకులో. ఇలాగా క్రైస్తవ సమాజాలన్నీ నీతిమయమై, క్రైస్తవ సంఘాలన్నీ నీతి సంఘాలై, ఇవన్నీ ఒక సంఘటితంగా ఉన్నప్పుడు, అదే దేవుని రాజ్యం అయితే, ఆ రాజ్యంలో వారి బ్రతుకు తీరే ఉన్నతంగా ఉంటే, ప్రభుత్వానికే అది కళ్ళు తెరిపించే విధంగా ఉంటే, ప్రభుత్వం నీ దగ్గరికి ఎందుకు రాదు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూడడానికి. నాటి క్రైస్తవులు తమకున్న చిరస్థిర ఆస్తులన్నింటినీ సమానంగా పంచుకున్నారు, సమానత్వాన్ని చూపించారు, నీతిగా బ్రతికారు. ఏది తనది అని ఒకడు భావించలేదు తెలుసా అండి? తెలుసా? కన్నాలేసుకు వచ్చిన సంపద ఏం కాదు, వాళ్ళ దానం చేసింది. మనలాగే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదే, మనలాగే వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు, నాడు కూలి పనే, గొర్రెలు మేపడం, అదే వాళ్ళ వృత్తి, అదే వారికి కష్టం. ఈ రోజున పని తీరు మారింది, సంపాదన పెరిగింది. ఆనాడు వాళ్ళకు ఉన్నదే ఇచ్చారు, వాళ్ళు కష్టపడి సంపాదించిందే ఇచ్చారు దేవుని కొరకు. అందరూ సమష్టిగా పంచుకున్నారు. ఈరోజు నీ లోకం ఏం చూస్తుంది? లోకం ఏం చూస్తుంది? నువ్వెంత పవిత్రంగా బ్రతికావు, నువ్వెంత నీతిగా బ్రతుకుతున్నావు అన్నది బయటకు కనపడదు. అది ప్రపంచంలో బయటకు కనపడేది ఏంటో తెలుసా? నువ్వు కనబరుస్తున్నటువంటి త్యాగపూరితమైన జీవితం మాత్రం ఈ ప్రపంచం చూస్తుంది. అందుకే ఒక వ్యక్తిని నీతిగా బ్రతికించడానికి క్రీస్తు తాపత్రయపడ్డాడు, ఒక వ్యక్తి చే దేవుని కొరకు లేదా సమాజం కొరకు త్యాగం చేయించడానికి క్రీస్తు తాపత్రయపడ్డాడు, విజయం సాధించాడు. ఆయన బాటలో వెళ్ళిన అపోస్తలులు ఇదే బోధ చేశారు, సమాజాన్ని స్థాపిద్దామన్నారు, నీతి రాజ్యం కాదని ఇతర రాజ్యాలకు మార్గదర్శకంగా చూపిద్దాం అనుకున్నారు, బోధించారు, విజయం సాధించారు. ఈ రోజున మనం చదువుకోగలుగుతున్నాం, చదువుకుంటున్న మనం ఎలా బ్రతకగలుగుతున్నాం? ఏది మన బ్రతుకులో నీతి? ఇతరులకు మనం చూపిస్తున్నటువంటి మార్గదర్శకం ఏది? ఎలా ఈ మిగిలిన ప్రపంచ ప్రజలందరూ కదిలి క్రైస్తవుల దగ్గరకు ఎలా వస్తారు? ఎలా వస్తారు చెప్పండి? ఎలా వస్తారు? ఎలా వస్తారు? ఎలా వస్తారు?
మనం బ్రతికి చూపిస్తే వస్తారు. క్రైస్తవుడు బ్రతికి చూపించిన నాడు అన్యుడు క్రైస్తవుడి దగ్గరకు వస్తాడు. చివరికి వాడు భూపతి అయినా సరే వచ్చి తీరతాడు. అంటే మనలో ప్రధానంగా కావాల్సింది దేవుని రాజ్యానికి తగినట్టుగా బ్రతకడం. బ్రతకడం బ్రతుకులేదు మనకి, కేవలం క్రీస్తు నమ్ముకున్నామన్న పేరు మాత్రమే మిగిలింది మన దగ్గర. జీవితం లేదు మన దగ్గర, త్యాగ గుణం లేదు మన దగ్గర, సమష్టి ఆలోచనలు ఉండవు మన దగ్గర. మన సంపాదన, మన కుటుంబము, మన జీవితము, మన బ్రతుకు, అంతే, దట్స్ ఇట్. మధ్యలో బైబిల్, మధ్యలో వాక్యం, మధ్యలో క్రీస్తు, వారానికి ఒకసారి దేవాలయం, అంతే, ఫినిష్, తీసే. ఒక చిన్న కానుక దేవుడు మహాను కొట్టు, మిగిలినంత ఆయన చూసుకుంటాడు. నువ్వు బ్రతుకు, నువ్వు మాత్రం నిష్ఠ వచ్చిన నువ్వు బ్రతుకు. ఎలా సమాజం మనల్ని ఆహ్వానిస్తుందండి, ఎలా సమాజం మన దగ్గరకు వస్తుంది చెప్పండి. ఏం చూసి రావాలి మన దగ్గర ఏమున్నదని. ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అదేంటంటే ఏదో దేవాదాయాలకు సంబంధించి, దేవ ఆదాయాలకు సంబంధించి చర్చిలు ఇవి పడగొడుతున్నప్పుడు, లేకపోతే పూజారులకు, హైందవ దేవాలయ పూజారులకు వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వటం, ఏదో సమ్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, హైందవ దేవాలయాలలో వస్తున్న ధనమంతా కూడా ప్రభుత్వానికి జమ చేయబడుతుంది, కాబట్టి వాటితో సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే హైందవ దేవాలయాలకు వారి పూజారులకు సంబంధించిన కార్యక్రమాలను చూడగలము. అంటే వాళ్ళకి ఏదో ఇస్తాము, ఏదో సమ జరిగింది. అయితే క్రైస్తవులకు వచ్చేటప్పటికి ఈ పద్ధతి కుదరదు. ఎందుకంటే క్రైస్తవ చర్చిలలో, లేకపోతే వారి పుణ్య స్థలాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి జమపరచరు కదా అని ఒక మాట అన్నాడు ఆయన. ఆలోచించండి, అంటే ఎవడు గుంపాడిది, ఎవడు చేర్చాడిది, ఎవడి గృహ కూడికి వాడిది, ఎవడి డినామినేషన్ వాడిది. నేను లూథరన్, నేను బాప్టిస్ట్, నేను రోమన్ క్యాథలిక్, నేను ఏదో ఇంకొక ఫెలోషిప్, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే నేను ఎవరి తాలూకా, నేను మరొకరి తాలూకా, మేము ఇంకొకరి తాలూకా. అందరూ క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులే. పోనీ సత్యాన్ని ఎవడన్నా తెలుసుకుంటాడా? సత్యం దగ్గరికి ఎవడన్నా వస్తాడనుకుంటే ఎవడు రాడు. సత్యం అవసరం లేదు. సత్యవాక్యం బోధింపబడుతున్న చోటుకు వెళ్ళి జ్ఞానాభివృద్ధి చేసుకుని ఆత్మీయంగా ఎదుగుదాము, దేవుని స్థితికి, ప్రభువు స్థాయిని అందుకుందామని ఆలోచించేవాడు ఎవడుండడు. మా ఇంట్లో మేమే ఒక ఫెలోషిప్ పెట్టుకుంటున్నామండి అంటాడు. ఎందుకు? ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసిందండి, ఒక్కొక్క బిల్డింగ్కి ఆ బిల్డింగ్లో ఏదో ఒక ఫ్లోర్లో ఒక ఫెలోషిప్ ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా అందరూ వస్తే చాలు, ఆదాయం సరిపోతుంది ఇంక అక్కడికి, ఆ ఇన్కమ్ సరిపోతుంది. ఏదో అడిషనల్గా ఒక 50 దినాలు వచ్చినా, ఒక 100 దినాలు వచ్చినా చాలు. అలా అయిపోయిందండి ప్రపంచ క్రైస్తవ్యం. ఒక పేటలో 3-4 చర్చులు ఉంటాయి, 3-4 చర్చులు. ఒకటి భావజాలంతో మరొకటి భావజాలం కుదరదు. ఈ చర్చోడు పొరపాటున ఆ చర్చికి వెళితే ఇంకా ఆడు చేసే గొడవ అంతెంత కాదు. ఏ దేని కొరకు? వాడి దగ్గర నుంచి వచ్చే చందా నీకే రావాలి అని నీ తాపత్రయం. ఎందుకు? నువ్వు, నీ కుటుంబము, నువ్వే బాగుపడాలి. ఇలా ఏ గుంపుగా ఆ గుంపు పోగైపోతోంది తప్పించి, మనమందరము క్రైస్తవులము, క్రైస్తవులముగా మనం సమైక్యతతో ఉండి, సమష్టిగా ఉండి ఈ ప్రపంచానికి మనం ఏం చూపించగలము అని ఆలోచించేవాడు ఎవడు చెప్పండి? ఇంకెలా కనపడతాడండి క్రీస్తు ఈ లోకానికి అధిపతిగా? దేవుని రాజ్యం ఎలా కనపడుతుందండి? ఎవడు చూపిస్తాడు? ఎవడి మీద ఉంది బాధ్యత? దేవుని రాజ్యాన్ని చూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? క్రైస్తవుడి మీదే ఉంది. మరి క్రైస్తవుడు బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నాడా? లేదు. క్రైస్తవుడు బాధ్యతను నిర్వర్తించిన నాడే ఒక దేశము క్రీస్తు చేతిలోకి వెళుతుందనగా నీతి రాజ్యంగా మారుతుంది. క్రైస్తవుడు మొట్టమొదట తానే ముందుకొచ్చి మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె, అపోస్తలుల వలె, ఒక క్రీస్తు వలె బ్రతికిన నాడు ఈ జీవన విధానాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సమాజం దగ్గరకు వస్తారు, చేరుకుంటారు. ఇది జరుగుతుందో జరగదా? ఏమండి,
బయట సమాజంలో ఇటువంటి ఉదాహరణలు, చిన్న చిన్న ఉదాహరణలు మనం చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. అక్కడక్కడ కొంతమంది చాలా ఆదర్శవంతంగా బ్రతుకుతుంటారు. ఆదర్శవంతమైన గ్రామము అంటుంటాడు కొన్ని కొన్నిసార్లు చూస్తుండండి మీరు. ఆదర్శవంతమైన కుటుంబము అని వేస్తుంటాడు కొన్ని కొన్నిసార్లు పేపర్లో. కథనాలు వస్తూ ఉంటాయి, చదువుతూ ఉంటాం మనం, చూస్తుంటాం మనం. ఆదర్శవంతమైన క్రైస్తవ సమాజం చూపించండి ఎవడని అన్నాడేమో. క్రైస్తవులను చూసి అందరూ మొహాన్న ఉమ్మేస్తున్న వాళ్ళు తప్పించి క్రైస్తవ్యాన్ని అనుసరిద్దాము, దానిలోని సారాన్ని గ్రహిద్దాము. ఇక్కడుంది కదా అసలు విషయం అంతా, నీతంతా ఎక్కడుంది? నీతి ఉన్నది ఇక్కడ, వాస్తవం ఉన్నది ఇక్కడ, బ్రతుకు తీరు ఎక్కడుంది, బ్రతకవలసిన విధానం ఎక్కడుంది, జీవన మార్గం ఎక్కడున్నది అని వెతుక్కుంటూ వచ్చేవాడు ఎవడు? ఎవడొస్తున్నాడు? కారణం నీతివంతమైన బ్రతుకు లేకపోవడం, బ్రతికి ఈ ప్రపంచానికి చూపించకపోవడం. నువ్వు ఇంట్లో కూర్చుని ప్రార్థనలు చేసుకున్నంత మాత్రం చేత ప్రపంచం నిన్ను చూసి వచ్చేది నీ దగ్గరికి. తెలుసుకోండి, క్రైస్తవుడు ఒక చిన్న గదికో ఒక చిన్న సంఘానికో పరిమితమైన వాడు కాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట, క్రైస్తవుడు ప్రపంచంతో సంబంధాన్ని కలిగిన వాడు. ఎప్పుడు ప్రపంచంలోనే ఊరి మీదే ఉండాలి క్రైస్తవుడు. ఎప్పుడు కూడా ఇంట్లో బంధించుకుని ఒక మూల కూర్చునేవాడు కాడు క్రైస్తవుడు. ఒక సంఘానికి పరిమితం అయిపోయేవాడు క్రైస్తవుడు కాడు. క్రీస్తు ప్రపంచానికి సంబంధించిన వాడు, తన బ్రతుకు కాలంలో సంచరిస్తూ తిరిగినవాడు క్రీస్తు. అపోస్తలుడు సంచరిస్తూ తిరిగారు, పౌలు దేశాలు సంచరించాడు. నువ్వేంటి ఎప్పుడు చూసినా ఒకే చోట కూర్చుని ఉంటావు? ఇక వాక్యం నేర్చుకోవా? రాజ్యాన్ని కనబరచవా? దైవరాజ్యాన్ని ప్రపంచానికి చూపించవా? ప్రకటించి చూపించవా? బ్రతికించి చూపించవా? ఎలా అధిపతి కాగలడు క్రీస్తు? నువ్వు ప్రకటిస్తేనే కదా ఆయన అధిపతి కాగలడు. అంటే నీ రాజును నువ్వే అవమానిస్తున్నావు, నీ రాజ్యపు గొప్పతనాన్ని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా కీర్తి గడించాల్సిన క్రీస్తు కేవలం క్రైస్తవుల నిర్లక్ష్యము, మూర్ఖత్వము, అజ్ఞానము కారణంగా ప్రపంచ ప్రజల చేత, ప్రపంచ రాజ్యాల చేత గుర్తించబడలేకపోతున్నాడు. అంటే దీన్ని జీర్ణించుకోగలవా? చెప్పండి, చెప్పండి దేవుని పిల్లలారా. క్రైస్తవులకు బ్రతుకేది? క్రైస్తవులకు ప్రార్థన ఉంది, క్రైస్తవులలో సాక్ష్యాలు ఉన్నాయి, క్రైస్తవులలో ఉపన్యాసాలు ఉన్నాయి, క్రైస్తవులలో ఆరాధన ఉంది. క్రైస్తవులకు బ్రతుకేది? సమాజాన్ని ఆకర్షించే బ్రతుకేది? సమాజాన్ని పిలిచి నీతిని చూపించగలిగే బ్రతుకేది? చెప్పండి, నీతి రాజ్యమేది? లేదు క్రైస్తవుల్లో. ఆయన రాజ్యంలో ఎలాంటి వాళ్ళు ఉండాలట? ఎలాంటి వాళ్ళు ఉండరో చెబుతున్నాడు చూడండి. దేవుని రాజ్యంలో అసలు ఎటువంటి వాళ్ళు ఉండకూడదు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:9 వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అన్యాయంగా ఉందా నీ బ్రతుకు? ఎవరికి అన్యాయం చేస్తున్నావు? సాటి మనిషికి నువ్వు అన్యాయం చేస్తున్నావు, నిన్ను కన్న దేవుడికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నిన్ను నమ్మి నీకు బ్రతుకునిచ్చాడు, తన కొరకు బ్రతకమన్నాడు, నిర్లక్ష్య పెట్టమన్నాడు సమస్తాన్ని నా కొరకు. కానీ క్రీస్తుని, దేవుని నిర్లక్ష్య పెట్టి సమస్తాన్ని ప్రధానమైనదిగా, ప్రాధాన్యత కలిగినదిగా నిలబెట్టుకుంటున్నాం ఈ రోజున మనం. మన బ్రతుకులో దేవుడికి ఎక్కడుందండి ప్రాధాన్యత? మన బ్రతుకంతా అవినీతి, అన్యాయము. ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవునికి చేస్తున్న అన్యాయం ఎంత అంతా అసలు ఏనాడైనా చూసుకున్నారా? లక్షలాది మంది చచ్చిపోతున్నారు కరోనా పేరుతో. ఎంతవరకు దేవుడు తమకిచ్చినటువంటి బ్రతుకుకి న్యాయం చేయగలిగారు చెప్పండి? ఎంతవరకు జన్మ పరమార్థాన్ని అర్థం చేసుకుని దాన్ని పూర్తి చేసుకుని వెళ్ళగలిగారు ఎంతమంది చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఇంకా ఏదో సాధించేద్దామని పరుగులు ఈ ప్రపంచం అంతా కూడా. ఇప్పటికీ కూడా కళ్ళు తెరవట్లేదు చూసారా? ఇప్పటికీ కూడా వాక్యం వినడానికి శ్రద్ధ లేదు ఎవరికి. దేవుడు ఎందుకు కాపాడాలి మిమ్మల్ని? ఎందుకు కాపాడాలి? ఎందుకు ఆయుష్కాలాన్ని ఇవ్వాలి ప్రతిరోజు? ఎందుకు చంపకూడదు దేవుడు కరోనాతో? చెప్పండి, వాక్యం పట్ల శ్రద్ధ లేదు, దేవుడి మాటల పట్ల భయం లేదు, పిల్లలు కూర్చోబెట్టి వినిపిద్దామని జ్ఞానం ఉండదు. చదువే జీవితం, చదువే ధ్యేయం. ఇక ఏంటి రావట్లేదు? ఆన్లైన్ క్లాసులు అంటాడంటే ప్రతి ఒక్కడు ఆన్లైన్ క్లాసులు ఏంటి? ఒక గంట సేపు కూడా వినలేవో దేవుని మాటలు? ఆన్లైన్ క్లాసులు నేను బతికిచ్చేస్తాయా? నిన్ను దేవుడు బ్రతికిస్తున్నాడా?
గంటసేపు ఆన్లైన్ వాక్యం ఆన్లైన్ క్లాసులు మార్పించి ఆన్లైన్ వాక్యం వినిపించలేరు తల్లిదండ్రులు వినిపించరు ఇష్టపడరా దానికి అంటే అంత తీసిపోయిన వాడు ఆ దేవుడు నీ కొడుకు ఏమన్నా దేవుడికి ప్రార్థన చేయాలి నీ తల్లిదండ్రులకి ఏమన్నా వస్తామని దేవుడికి ప్రార్థన చేయాలి దేవుడే కాపాడాలి మళ్ళీ వాక్యం పట్ల మాత్రం శ్రద్ధ లేదు పసితనం నుండి బాల్య వయసు నుండి నేర్పించట్లేదు కాబట్టి మన తల్లిదండ్రులు నేర్పించలేదు మనం మన బిడ్డలకు నేర్పించట్లేదు కాబట్టి నాశనానికి వెళ్ళి తోసేస్తున్నాడు దేవుడు తన్ని తరివేస్తున్నాడు తన్ని తరివేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని తనను పట్టించుకొని ప్రపంచాన్ని దేవుడు ఉంచట్లేదు తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో ఇంకేమేమి వస్తాయో చదువులే ముఖ్యమైపోయాయి సంపాదనలే ముఖ్యమైపోయాయి ఆనందమే ముఖ్యమైపోయింది బ్రతుకులో దేవుని కొరకైన ఆలోచన లేనప్పుడు ఎందుకు నీకు ఈ బ్రతుకు నీకు ఒక శరీరం దానిలో మళ్ళీ ఒక ఆత్మ నువ్వు బ్రతకడానికి ఎంత పెద్ద విషయం దేవుని కొరకు ఏమీ చేయలేనప్పుడు వాక్యం వినటానికి కొవ్వు ఈ ప్రపంచానికి ఒళ్ళు కొవ్వెక్కిపోయింది ప్రపంచానికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు ప్రతి ఒక్కడు కొవ్వు తీసేస్తాడు దేవుడు ఏదో ఒక రోజున తీసేస్తున్నాడు ఇప్పటికే రోజుకు వేల మంది కొవ్వు తీసేస్తున్నాడు దేవుడు మన కొవ్వు కూడా తీసేస్తాడు ఏదో ఒక రోజున ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కడు సాగినంత కాలం సాగాయి ఆటలు మన భాగోతాలు అన్ని కూడా ఇప్పుడు సాగట్లేదు ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా బ్రతకడం దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకడం అవసరం వాక్యం ప్రతి దినము నేర్చుకోవడం అవసరం క్రైస్తవుడికే చేతగలదు అర్థం కాలేదు బ్రతుకులో నీతి లేదు బ్రతుకులో అన్యాయం బ్రతుకునిచ్చిన వాడికి అన్యాయం అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు ఇటువంటి వాడు మాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు ఐదోచనం చూడండి దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోలేని వాడు క్రీస్తు గొప్పతనాన్ని చెప్పడానికి తన బ్రతుకును వినియోగించని వాడు నీకు ఎలా చేతనైతే అలాగా వినియోగించని వాడు ఉపయోగించని వాడు దేవుని రాజ్యాన్ని గురించిన వివరణ మరొకడికి చెప్పని వాడు చెప్పలేని వాడు చెప్పని వాడు చెప్పడానికి ఆసక్తి చూపించని వాడు దేవుని రాజ్యంలో ఉండడు జ్ఞాపకం దేవుని రాజ్యంలో ఉండకపోతే ఏమవుతుంది మేము అమెరికాలో ఉంటామని అనుకుంటున్నారేమో అమెరికా ఎంతకాలం ఉంటుంది నీకు ఇండియా ఎంతకాలం ఉంటుంది నీకు నువ్వు చచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది నువ్వెంతకాలం ఉంటావేమిటి ఏమండి మనం ఎంతకాలం ఉండిపోతామండి మన బ్రతికి ఎంతకాలం భూమి ఉన్నంతకాలం మనం ఉంటామా అమెరికా ఉన్నంతకాలం మనం ఉంటామా అమెరికాని ఎగిరిపోతుంటాం చదువులను ఎగిరిపోతుంటాం అవన్నీ ఉన్నంతకాలం మనం ఉంటాం ఒక వస్తువు ఉన్నంతకాలం మనిషి ఉంటున్నాడా అండి భూమి పుట్టి 6,000 ఏళ్ళు పైన నించుమించు అంటే మానవుడు వచ్చి 6,000 ఏళ్ళు దాటితో నించుమించుగా మానవులు గతించిపోతున్నారు భూమి మాత్రం అలాగే ఉంది ఏమి సాధిద్దామనండి ఈ బ్రతుకులో దేవుని కొరకు బ్రతకక ఏం చేద్దామని ఎవడున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ వ్యభిచారులు అపవిత్రుడు విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు నువ్వు లోకంతో వ్యభిచరిస్తున్నావా లోక సుఖాల కొరకు బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి అదేంటో దేవుని కొరకు బ్రతకనప్పుడు నీ ఉద్యోగం ఏం చేయాలి దేవుడు కొరకు బ్రతకనప్పుడు కన్న తల్లికి ముద్ద పెట్టనప్పుడు నువ్వు కలెక్టర్ ఏంట్రా అంటాడు ఎవడైనా సరే కన్న తల్లికి ముద్ద పెట్టనప్పుడు నువ్వు ఐపీఎస్ ఏంట్రా వెధవా నీలాంటి వాడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి అనుకుంటారు పుట్టించిన దేవుని కొరకు బ్రతకనప్పుడు నువ్వు ఏ చదువు చదివితే ఏంటి ఏ ఉద్యోగం చేస్తే ఏమిటి ఎవడికి కావాలి నీ బోడి చదువు నీ బోడి ఉద్యోగం దేవుడికి ఏమైనా అవసరమా దేవుడికి నువ్వు ఉపయోగపడనప్పుడు దేవుడి గురించి నేర్చుకోనప్పుడు దేవుని కొరకు బ్రతకనప్పుడు జీవితాన్ని దేవునికి ఇవ్వనప్పుడు ఇంకెందుకు నీకు ఈ బ్రతుకు అదే లోకంతో స్నేహం చేయటం అంటే అదే వ్యభిచారం అంటే పుట్టించిన దేవుణ్ణి విడిచి మరొకరితో నువ్వు వెళ్ళిపోవడమే వ్యభిచారం అంటే వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు నీకు అడిగే హక్కు ఉండదు నీ బ్రతుకు బాగోకపోతే నీ ప్రవర్తన బాగోకపోతే నీ బ్రతుకులో నీతి లేకపోతే నువ్వు వ్యభిచారివైతే నువ్వు లోభివైతే లోభత్వము నా కష్టార్జితం నా సొమ్ము నేనే తినాలి పక్కడుకు ఒక రూపాయి ఎదపడానికి దేవుడికి అసలు ఎదపడానికి వీల్లేదు దేవుడు ఏమని ఇచ్చాడా నా కష్టంతో నేను సంపాదించుకున్నాను మనిషి విర్రవీగుతున్నాడు ఈ రోజున నువ్వు దేవుని రాజ్యము నాకు హక్కుదారుడు కాదు నాన్న నువ్వు చర్చికెళ్ళి వచ్చినంత మాత్రం చేత నువ్వు చందాలు వేసినంత మాత్రం చేత ఏదో ముష్టి వేసినంత మాత్రం చేత నాకెందుకు నువ్వు పరలోకం నీ రాజ్యం నాకు ఇవ్వవని అడగటానికి హక్కు లేదు మనిషికి అంటున్నాడు అటువంటి వాడికి
ఎందుకో తెలుసా? నువ్వు రాజ్యపు విలువను గుర్తించలేకపోయావు, క్రీస్తును గురించి ప్రకటించలేకపోయావు ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా. నిన్ను చూసి పరిగెత్తుకు వచ్చేటట్టుగా ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతకలేకపోయావు, అందుకే నీకు హక్కు లేదు అంటున్నాడు. ఎంత మంచి మాటలండి. ఏమంటే దేవుని రాజ్యం అంటే మనం ఏంటో అనుకుంటున్నాం. ఆ రాజ్యం వెలుగు సంబంధమైనది అనగా నీతి సంబంధమైనది, చీకటి బ్రతుకు లేనిది, అన్యాయపు బ్రతుకు లేనిది, త్యాగపూరితమైనది. అది ఒక ప్రేమ, ఒక నీతి సామ్రాజ్యం. అది దేవుడు స్థాపించిన రాజ్యం. దానిలోకి ప్రపంచ ప్రజలందరూ రావాలి. అన్ని దేశాల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని భాషల నుండి, అన్ని వంశాల నుండి రావాలి. వారందరితో తయారైనటువంటి ఆ రాజ్యాన్ని చూసి, ఆ రాజు ఆధిపత్యంలో లేక ఆ రాజు క్రింద బ్రతుకుతున్న క్రైస్తవుల రాజ్యాన్ని చూసి మిగిలిన రాజ్యాలన్నీ కూడా శిరస్సు వంచి నమస్కరించి తమను కూడా మీ రాజ్యంలో చేర్చుకోండి అని వాళ్ళు ప్రాధేయపడగలగాలి. వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనం బ్రతికిన బ్రతుకును బట్టి, మనం చెప్పిన మాటలను బట్టి, మనం చెప్పిన మాటలతో మనం బ్రతుకుతున్న బ్రతుకును వాళ్ళు సరిచూసుకుని, మన జీవితం కన్నా వీరి జీవితం గొప్పది, మన బ్రతుకు విధానం కన్నా వీరి బ్రతుకు విధానం నిర్మలమైనది, మన జీవిత మన తీరు మన నడవడిక కన్నా వీరి నడవడిక నీతివంతమైనది, వీరిలో స్వార్థం లేదు, వీరిలో ప్రేమ ఉన్నది, వీరిలో డంబం లేదు, వీరిలో ఆశ లేదు, వీరిలో కోరికలు లేవు, వీళ్ళందరూ త్యాగపూరితమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. మనిషిని మనిషిగా చూస్తున్నారు, మరొక మనిషి కొరకు వీళ్ళు ఆలోచిస్తున్నారు. మనము కూడా వారిలో ఎందుకు చేరకూడదు? అది క్రీస్తు రాజ్యం అట, అది దేవుని రాజ్యం అట, అది చాలా గొప్పదట. దానిలో తారతమ్యాలు లేవట, మత భేదాలు లేవట, ధనిక భేద గొప్ప భేద ఇవేమి లేవట. అది గొప్ప రాజ్యం అట, అది సమసమాజ్యం అట. మనం కూడా వెళ్ళి దానిలో చేరిపోతే మరణానంతరం ఆ గొప్పదైనటువంటి దేవుడి లోకమునకు మనం వెళ్ళిపోగలమని. మనల్ని చూసి ప్రపంచం రావాలి. ఏది మనల్ని చూసి పారిపోతున్నారు. మనల్ని వద్దంటుందండి ఈ ప్రపంచం. ఎంత సిగ్గుకరమైన విషయం ఆలోచించండి. క్రైస్తవులు భారతదేశంలో ఉండడానికి వీళ్ళదు అంటారు అంతే. ఈ క్రైస్తవ బోధలు మాకు వద్దు అంటున్నారు. కారణం ఎందుకు అంటున్నారు ఆ మాట? నీ అరుపులు, నీ కేకలు, నీ ఏడుపులు, నీ గంతులు స్టేజ్ మీద. అదిగో మన గ్రూప్ లో పెట్టారు ఎవరు, కరోనా అంట చితక దొక్కేస్తాడంట కాలు కింద వేసి. కరోనా తొక్కు, కరోనా తొక్కు డ్యాన్స్ చేస్తున్నాడు ఒకడు, ఒక బోధకుడు అండి. మళ్ళీ ఎంత వెటకారంగా సినిమా పాటలను యాడ్ చేసి బయటికి రిలీజ్ చేసి అవమానిస్తున్నారో మనందరికీ తెలుసు. చూసాం మనం దేవుని పిల్లలు, ఇదాండి విధానం. ఇలా మనం చీకొట్టించుకోవాలా? దీన్నా దేవుడు ఆశిస్తున్నది? ఒక క్రైస్తవుడు అవమానించబడితే అది దేవుని రాజ్యమునకు అవమానం కాదా చెప్పండి? ఒక క్రైస్తవుడు ఒక తప్పు చేస్తే అది దేవుని రాజ్యంలో జరిగిన తప్పు కాదా చెప్పండి? అందుకే మన నీతి ప్రవర్తన లేదు కాబట్టి మన బ్రతుకులలో, మన రాజ్యపు విలువ క్రైస్తవుడికే మనకే అర్థం కాలేదు కాబట్టి ఇక బయట సమాజానికి అర్థం కాక క్రైస్తవ్యం అంటే ఒక తలపోటు వ్యవహారం అనుకుంటున్నారు. కాదు దేవుని పిల్లారు, క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు దేవుడు? దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము ఆనందము ఆనందము. ఆ విలువను మనం చాటగలగాలి ఈ లోకానికి. అందుకే నేను అన్నాను, అందుకే నేను ప్రారంభంలో ఉన్నాను, దేవుడు ఆశించినటువంటి ఒక ఉత్తమమైన సమాజముగా మనము బ్రతికి సమాజానికి చూపిద్దాం. ఒక చిన్న గుంపుగా మనం బ్రతకవచ్చు, కానీ అనేకులకు మార్గదర్శకం కావాలి. వీళ్ళంత గొప్పగా ఎలా బ్రతకగలుగుతున్నారు? వీళ్ళంత నీతిగా ఎలా ఉండగలుగుతున్నారు? వీరిలో తారతమ్యాలు లేవు, అందరూ సమానముగా ఒకే సమాజముగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? వీరి జీవన స్థితిగతులన్నీ ఒకే విధంగా ఉన్నాయి, జీవన స్థితిగతులన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి, వీళ్ళ ఇళ్ళన్నీ ఒకే విధంగా ఉన్నాయి, వీళ్ళ బట్టలన్నీ ఒకే విధంగా ఉన్నాయి, వీళ్ళ బ్రతుకంతా ఒకే విధంగా ఉంది, వీళ్ళలో ధనిక భేద తారతమ్యాలు లేవు. వీళ్ళెలా ఎలా బ్రతకగలుగుతున్నారు అంటే మనం చూపించవలసింది ఒకే ఒక వ్యక్తిని, ఆయన యేసుక్రీస్తు. మనం చూపించవలసిన ఒకే ఒక పుస్తకం, అదే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ని బట్టి మేము ఎలా ఉన్నాం అని చెప్పాలి. మా క్రీస్తుని బట్టే మేము ఎలా బ్రతుకుతున్నాము. మీరు కూడా మాతో చేరండి, మీరు కూడా ఉన్నతులుగా తీర్చబడతారు అని మనం చాటి చెప్పగలగాలి మన ప్రవర్తనతో, మన మాటలతో. ఏది ఇహ ఎలా క్రీస్తు భూపతుల మీద అధిపతి కాగలడు చెప్పండి. ఎవరు తీసుకెళ్ళాలి ఆయన ఆ స్థాయికి? ఎవరు తీసుకెళ్ళగలరు?
ఒక క్రైస్తవుడు దీన్ని జరిగించాలి. క్రైస్తవ సమాజం దీన్ని జరిగించాలి. క్రైస్తవుల చేతిలో పెట్టాడు అది దేవుడు. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎందుకు సువార్తను ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటన రాజ్యమును గూర్చినది, రాజ్యమును గూర్చినది. ఆయన ఆలోచనలను తెలియపరిచేది. ప్రపంచ ప్రజలు ఎలా ఉండాలో అని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని సమాజానికి వివరించి చెప్పగలిగేది సువార్త ప్రకటన. దేవుని పిల్లారా, పొరపక్షాలు లేని సమాజాన్ని దేవుడు కావాలనుకున్నాడు. భేద ధనిక తారతమ్యాలు లేని సమాజం ఉండాలి అనుకున్నాడు. నీతితో కూడిన సమాజంగా ఉండాలి నా ప్రజలు నా బిడ్డలు అనుకున్నాడు. ఆ బ్రతుకును ప్రపంచ ప్రజలందరూ చూడాలి. ఆ క్రీస్తును కలిగి ఉన్నందుకు కదా వీళ్ళింత బాగా బ్రతుకుతున్నారు. ఆ బైబిల్ను చట్టంగా చేసుకున్నందుకు కదా వీళ్ళింత అద్భుతంగా జీవించగలుగుతున్నారు. బైబిల్లోని మాటలను బట్టి కదా వీళ్ళు తమ బ్రతుకులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నారు. నిజంగా వీళ్ళ విధానం గొప్పది, వీళ్ళ పద్ధతి గొప్పది, వీరి ఆచరణ గొప్పది. ఎందుకు చేస్తున్నారట? ఇలా దేవుని రాజ్యంలో నీతితో బ్రతికితే క్రీస్తు అనే ఆ మహానాయకుడు వచ్చినప్పుడు, ఆ అధిపతి వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి మోక్షమునకు వెళ్ళిపోవాలి అని వీరు ఇటువంటి మంచి జీవితాన్ని, తగ్గింపు జీవితాన్ని గడుపుతున్నారు అని ప్రపంచం మనల్ని చూసి నేర్చుకోవాలి. మన చెంతకు వారు కూడా రావాలి. కొరింథీయులకు రచన మొదటి పత్రిక 15:24 వచ్చిన అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును, అనగా భూలోకంలో ఉన్న రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు, రాజుల గురించి మాట్లాడుతున్నాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమైన మనలను అప్పగిస్తాడు. అప్పటికి రాజ్యంలో ఎవడుంటే వాడిని అప్పు చెబుతాడు. ఆ రాజ్యంలో నీతిగా బ్రతికి మరణించిన వాడిని తీసుకువెళ్ళి ఎవరికి అప్పు చెప్తాడు? మోక్షంలో విలసిల్లుతున్న తండ్రికి అప్పు చెప్తాడు ఆయన. మరి మోక్షానికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడూ ఈ దేవుడు స్థాపించిన రాజ్యంలో చేరాలి. రాజ్యంలో చేరాలి అంటే ఆ రాజ్య విలువను నువ్వు సువార్త ప్రకటన ద్వారా లోకానికి తెలియపరచాలి. ఒకటి, రెండు, నీ బ్రతుకు ద్వారా ఈ లోకానికి చూపించగలగాలి దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుందో. ఒకటి సువార్త ప్రకటన, రెండు నీ బ్రతుకు. క్రైస్తవ సమాజపు బ్రతుకు, క్రైస్తవ సంఘపు బ్రతుకు ప్రతి ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలి. గుర్తుంచుకోండి, ప్రభుత్వాలకు మార్గదర్శకం కావాలి. ప్రభుత్వాల కన్ను క్రైస్తవుడి బ్రతుకు మీద పడాలి. మిగిలిన సమాజపు కన్ను క్రైస్తవ జీవితం మీద సానుకూలంగా పడాలి. అంత గొప్పగా నువ్వు బ్రతకాలి, బ్రతికి ప్రపంచానికి చూపించాలి. ప్రపంచంలో క్రీస్తుని మహనీయుడిగా చేసి నిలబెట్టింది ఏంటో తెలుసు కదండి, ఆయన నిరాడంబరమైనటువంటి జీవితమే. ఆడంబరం లేదు, నిరాడంబరంగా బ్రతికాడు మహానుభావుడు. ఆయన చుట్టూ ఉన్న అపోస్తలుడు, ఈ సమాజం అంతా కూడా అలాగే బ్రతికింది. క్రైస్తవుడు ఎందుకు బ్రతకలేడు? నాడు ప్రపంచం అంతా ఆయన వైపు ఆకర్షితమైంది. ఆయన మాటలకు, ఆయన బ్రతుకుకు, తదనంతర కాలంలో అపోస్తలు జరిగించినటువంటి పనులకు, వారు చేసిన త్యాగాలకు, ఆ చుట్టుపక్కల సమాజం చేసినటువంటి త్యాగాలకు మిగిలిన ప్రపంచం అంతా కదిలి వచ్చింది. ఈరోజు మనం కూడా అలా బ్రతికితే ప్రపంచం అంతా ఎందుకు కదిలి రాదు? ప్రభుత్వాలు ఎందుకు మనలను అనుసరించవు చెప్పండి? ప్రభుత్వాలు క్రైస్తవుని అనుసరించిన రోజున, ప్రభుత్వాలు క్రీస్తు రాసిచ్చిన, అంటే క్రీస్తు పలికిన మాటలను అనుసరించిన రోజున, ఒక దేశము క్రీస్తు మాటలను అనుసరించిన రోజున ఆయనే ఆ దేశానికి అధిపతి కాగలడు. ఇలా భూపతులుగా ఉన్న వాళ్ళందరికీ అధిపతి కాగలడు. ఏ భూపతి క్రీస్తు పాదాల చెంతకు రాగలుగుతున్నాడు చెప్పండి? ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకోవడానికి ఏ భూపతి, ఏ రాజు, ఏ ప్రధాని రాగలుగుతున్నాడు? అసలు ఆ స్థాయిని ఏ క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడు, చూపించగలుగుతున్నాడు ప్రపంచానికి? నాయకులారా, ఇక్కడికి వచ్చి నేర్చుకోండి ఎక్కడున్నది జ్ఞానం అని. ఎంత ఉన్నతంగా చెప్పగలిగేవాడు ఎవడు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో? ఒకే ఒక్కడు కనపడతాడు ప్రస్తుతానికి, ఆయనే మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడిసుందర్రావు గారు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవునికి చాలా ఆశలు ఉన్నవండి. మన మీదే ఉన్నాయండి ఆశలన్నీ కూడా. మనమే వాటిని సాధించి తీర్చి చూపించగలగాలి. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? మన ఆలోచన తీరెలా ఉంది? ఏదో సంపాదించేద్దామని, ఏదో కట్టేద్దామని, ఏదో కూడగట్టేద్దామని, ఏదో బ్రతుకు బతికేద్దామని
అదే 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 తాపత్రయం, అదే ఆలోచన తప్పించి దేవుని కొరకైనా మనం పనులు ఏం చేద్దాం? ఈ ప్రపంచానికి క్రీస్తును క్రైస్తవ్యాన్ని తండ్రి అయిన దేవుని అసలు ఎలా చూపిద్దాం మనం అనే ఆలోచన లేదు. అందుకే దేవుని పిల్లర కనీసం మనమైనా అంటున్నాను, అందుకే కనీసం మనమైనా మనమైనా ఒక చిన్న సమాజముగా ఉన్నతంగా బ్రతికి ఆ ఉన్నతి మనది కాదు మనం వెనుకున్నటువంటి దేవునిది, ఆ గొప్పదనం మనది కాదు మనకు నేర్పించినటువంటి క్రీస్తుది బైబిల్ది అని చాటు చెప్దాం. క్రీస్తును గొప్పవాణ్ణి చేద్దాం, తండ్రి అయిన దేవుని గొప్పవాణ్ణి చేద్దాం, బైబిల్ను ఆకాశం అంత ఎత్తున నిలబెడదాం. మన ప్రాణం ఎప్పుడన్నా పోవచ్చండి, కరోనాలో బావట్లేదా నిష్కారణంగా? ఇంట్లో తలుపులు బెడాయించి కూర్చున్న వాడికి కరోనా వచ్చి పోవట్లేదా అండి? నిన్న 1200 మంది ఎంతమంది చచ్చిపోయారు ఇండియాలో, టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా వేల మంది చనిపోయారు. రేపటికి ఆ లిస్టులో కూడా మనం ఉంటాం ఉండవో తెలియదు. మరి చచ్చిపోయే ముందు దేవుని కొరకు ఏదో ఒకటి చేసి చావకపోతే చచ్చే ఎక్కడికి పోతాం? ఎంతకాలం బ్రతికేద్దాం అనుకుంటున్నారు? ఎంతకాలం బ్రతికిపోతామండి? ఏటేళ్ల కాలం బ్రతికిపోతామా? ఈ రాజ్యాలు గతించిపోవచ్చు, ఈ రాజులు అంతరించిపోవచ్చు, కానీ దేవుని రాజ్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ తరంలో మనం దేవుని రాజ్యం అంటే ఏంటో చూపించగలగాలి. మనలను ఆదర్శంగా తీసుకుని మన గర్భాలను పుట్టిన వారు, మన తరము వారు దాన్ని కొనసాగించగలగాలి. వాళ్ళు రాబోయే తరాలకు చూపించగలగాలి. అటువంటి బిడ్డలు మనకు కావాలి, అటువంటి నాయకులు కావాలి, అటువంటి ప్రజలు కావాలి దేవునికి. అప్పుడే అది దేవుని రాజ్యం అని ఈ ప్రపంచం తెలుసుకోగలుగుతుంది. దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు ఆ రాజ్యము క్రీస్తు అధిపతిగా ఉన్నటువంటి క్రీస్తు భూపతులకు అధిపతిగా మారి ప్రపంచాన్ని పరిపాలించే ఆ అధిపతి, ఆ రాజ్యము యుగ యుగములు యుగ యుగములు కొనసాగుతుంది. కాబట్టి మీ అధిపతి గురించి ముందు మీరు తెలుసుకోండి, మీ క్రీస్తు గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ క్రీస్తు ఎలా బ్రతికాడో తెలుసుకోండి, క్రీస్తు కొరకు ఏం చెయ్యాలో తెలుసుకోండి. ఎలా బ్రతుకుతాము, లేకపోతే ఏం తిందాము, ఏం తాగుదాము, లేకపోతే ఏం ఉద్యోగం చేద్దాము, ఏం చదువులు చదువుదాము, పరీక్షలు ఆగిపోయినా అందరూ గుండెలు బాధిస్తున్నారు, టెన్త్ ఆగిపోయింది, ఇంటర్ ఆగిపోయింది, డిగ్రీ ఏమైపోతాయి మా భవిష్యత్తులో నేర్చేస్తున్నారు, ఏమైపోతాయి మా భవిష్యత్తులు, ఏడుపులు వేగంగా ఏమైపోతావు, ఒక సంవత్సరం లేదు చచ్చిపోతావా, ఒక సంవత్సరం లేట్ అయితే, ఒక సంవత్సరం లేట్ అయితే అంటే దేని కొరకు నీ ఏడుపు? మనిషి దేని కొరకు ఆలోచిస్తున్నాడు? కరోనా వచ్చి పోతామని లేదు భయం, ఒక విద్యా సంవత్సరం వ్యర్థం అయిపోయినందుకట భయం అట. మీ క్రీస్తు గురించి తెలుసుకోండి, మన బైబిల్ గ్రంథం గురించి తెలుసుకోండి. ఎంతకాలం బ్రతుకుతామో ఒకసారి ఆలోచించుకోండి. ఎంతకాలం మనం బ్రతుకుతాం, ఎంతకాలం ఉండిపోతాం ఈ భూమి మీద, ఏం సాధించేయగలం మనం, ఏం సాధించేయగలం, లేక దేవుడి కొరకు ఏం జరిగించగలం ఉన్నతంగా? ఎంతవరకు దేవుని మదిలో మనం నిలబడగలము, మన ప్రభువును అధిపతిగా మనం ఎంతవరకు నిలబెట్టగలము, అది మనం ఆలోచించవలసింది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మీ బ్రతుకును వ్యర్థం చేసుకోకండి, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకోకండి. దేవుని కొరకు మీరు చేయగలిగినది చేయండి, కష్టపడండి దేవుని కొరకు. ఇది పాఠం భూపతులకు అధిపతి. ఓకే, ప్రార్థన చేస్తాను, కలుసుకోండి.